वंदेहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरोन्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणार्पणाभान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादं सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णकरुणासिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्त नमोऽस्तुते तत्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानोऽस्तु देवी प्रणमामि हरे वंशाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नाम्ने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशकारिणी जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम ఇచ్చేసినటువంటి భక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు. నిన్న మనం శ్రీమద్ భాగవతం 3వ స్కంధం వరకు చెప్పుకున్నాం. నిన్న మనం శ్రీమద్ భాగవతం 3వ స్కంధం వరకు చెప్పుకున్నాం. ఈరోజు 4వ స్కంధం మొదలుపెట్టాం. నిన్న మనం చెప్పుకున్నటువంటి 3వ స్కంధంలో ముఖ్య అంశాలు ఏమిటంటే, సృష్టి ప్రారంభంలో బ్రహ్మ మహావిష్ణువు యొక్క నాభి నుంచి ఉద్భవించినటువంటి కమలం మీద ఆయన జన్మించాడు. తర్వాత బ్రహ్మ సృష్టిని ఆరంభించాడు. బ్రహ్మ సృష్టి ఎలా ఉంటుందంటే, ఆయన ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులందరి యొక్క వారి యొక్క దేహాల్ని జీవరాశుల్ని ఆయన సృష్టిస్తాడు. కానీ అహం బీజ ప్రదక్షితా, ఆ భగవంతుడే ఆత్మలందరికీ మూలం, అందరికీ పిత. ఇవన్నీ మనం నిన్న చర్చించుకున్నాం. సో బ్రహ్మకి కలిగినటువంటి మొట్టమొదటి మను సంతానం ఆయన స్వయంభూమను. స్వయంభూమను ఉద్భవించిన తర్వాత అడిగాడు, నేను ఎక్కడ పరిపాలించాలి,
నేను ఉండవలసింది ఎక్కడని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే, నువ్వు భూలోకంలో నివసించవచ్చు, అక్కడ నుంచి నీ సృష్టిని నువ్వు కొనసాగించవచ్చు అని అన్నాడు. అప్పుడు భూలోకం ఈ గర్భోతక సముద్రంలో మునిగిపోతూ ఉంది. అప్పుడు బ్రహ్మ ముక్కు రంధ్రంలో నుంచి వరాహావతారం వచ్చి ఆ శ్రీ మహావిష్ణువే వరాహ రూపం దాల్చి ఈ భూమాతని బయటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చి తన యొక్క కొమ్ములు కోరల మీద నిలబెడతాడు. అలా భూమిని సంరక్షిస్తాడు. ఈ వరాహావతారం స్వయంభూ మన్వంతరంలో వచ్చింది కాబట్టి ఈ వరాహావతారాన్ని శ్వేతవరాహం అంటారు, లేదంటే ఆదివరాహం అంటారు. అదేవిధంగా ఆరవ మన్వంతరంలో ఆ భగవంతుడు మళ్ళీ వరాహరూపం దాల్చి వస్తాడు. ఆయన్ని అప్పుడు నీలవరాహమని రక్తవరాహమని అంటారు. ఆయన హిరణ్యకృష్ణుడిని హిరణ్యాక్షుణ్ణి కూడా సంహరిస్తాడు అన్నమాట. నిన్న మనం జయ విజయులు ఎలా నాలుగు కుమారుల యొక్క శాపం వల్ల రాక్షసులుగా జన్మించారో చెప్పుకున్నాం. అజయ విజయులు ఇద్దరు హిరణ్యాక్ష హిరణ్యకృష్ణులుగా జన్మించారు. తరువాతి జన్మలో రావణ కుంభకర్ణులుగా ఉద్భవించారు. తర్వాత రాముడు వారిని వధించాడు. తర్వాత వాళ్ళు శిశుపాల దంతవక్రులుగా జన్మించారు. వారిని శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా సంహరించాడు. ఈ విధంగా ఆ భగవంతుడికి యుద్ధం యొక్క సంతృప్తిని ఆనందాన్ని కలిగించడం కోసం భక్తులే వైకుంఠం నుంచి భూలోకానికి దిగి వచ్చి రాక్షస రూపాలు దాల్చి భగవంతుడితో యుద్ధం చేస్తారన్నమాట. ఈ విషయాలని మనం నిన్న చర్చించుకున్నాం. సరే, ఇప్పుడు స్వయంభూమనువు తన యొక్క గృహస్థ జీవనాన్ని ప్రారంభించాడు. స్వయంభూమను యొక్క భార్య ఎవరు? శతరూప. స్వయంభూమను శతరూపాలకి ఎంతమంది బిడ్డలు? ఐదు. ఆన్సర్ చూపించడుతున్నాను. ఎంతమంది కుమారుడు, ఎంతమంది కుమార్తెలు? ఇద్దరు మగపిల్లలు. ఎవరివాడు? ఉత్తానవాడు, ప్రియవాడు. కుమార్తెలు ఎవరు? దేవహుతి, ఆకృతి, ప్రసూత. దేవహుతి ఎవరిని వివాహం చేసుకుంది? కర్దమముని. కర్దమమునికి దేవహుతికి 10 మంది సంతానం. 9 మంది ఆడపిల్లలు, తర్వాత 1 బాలుడు. ఆయన ఎవరంటే సాక్షాత్తు భగవంతుడి యొక్క అవతారమే కపిలుడు అంటారు. కపిల భగవానుడు దేవహుతికి కర్దమునికి జన్మించాడు. సరే, ఇప్పుడు కర్దమముని ఇంకా సన్యాసం తీసుకుని గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి ఆయన అడవులకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఈ కపిల భగవానుడు తన తల్లి అయినటువంటి దేవహుతికి ఆధ్యాత్మిక విషయాల గురించి బోధించాడు. ఈ విధంగా ఎన్నెన్నో విషయాలు బోధించాడు. ఆయన యొక్క బోధల్ని స్వీకరించి ఈ తల్లి దేవహుతి ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతి చెంది తర్వాత ఒక నదిగా మారిపోయింది అన్నమాట. భగవద్ధామానికి చేరుకుంది. తర్వాత మన ఈయన కపిల భగవానుడు గంగా సాగరంలోకి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు అన్నమాట. ఈ విధంగా దేవహుతి యొక్క వంశం ముగిసింది. దేవహుతికి ఉన్నటువంటి ఆ 9 మంది కుమార్తెలు 9 మంది ఋషుల్ని వివాహం చేసుకున్నారు. ఇక వారి సంతానం వల్ల ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో కాస్త జనాభా పెరిగింది అన్నమాట. అది దేవహుతి యొక్క వృత్తాంతం. తర్వాత ఇంకొక కూతురు ఎవరు? దేవహుతి ఆకూతి. ఆకూతి రుచి అనేటటువంటి ఒక ప్రజాపతిని వివాహం చేసుకుంది. ఆకూతి రుచికి కలిగినటువంటి బిడ్డలు యజ్ఞ దక్షిణ. యజ్ఞ అంటే ఆయన భగవంతుడి యొక్క అవతారమే, దక్షిణ అంటే శ్రీ మహాలక్ష్మి యొక్క అవతారం. వాళ్ళిద్దరు జన్మించారు. తర్వాత ప్రసూతి, 3వ కుమార్తె. ఈ ప్రసూతి ఎవరిని పెళ్లి చేసుకుంది? దక్షుణ్ణి పెళ్లి చేసుకుంది. ప్రసూతి దక్షుడికి 16 మంది కుమార్తెలు కలిగారన్న. ఈ 16 మంది కుమార్తెల్లో 15 మంది కుమార్తెలు ఎంతోమంది బిడ్డలకి జన్మనిచ్చారు. కానీ 16వ కుమార్తె అయినటువంటి సతీదేవి ఏ బిడ్డకి జన్మనివ్వలేదు. జన్మని ఇవ్వకముందే ఆవిడ మరణించింది అన్నమాట. ఆవిడ దేహాన్ని చాలించింది. ఇంతకీ ఎవరిని వివాహం చేస్తుంది సతీదేవి? శివుని వివాహం చేస్తుంది. ఇంతకీ సతీదేవి బిడ్డలకి జన్మనివ్వకుండా అంత గొప్ప వ్యక్తి అయినటువంటి పరమేశ్వరుణ్ణే పెళ్లి చేసుకున్నా కూడా ఆవిడకి సంతానం కలగకుండా ఎందుకు దేహాన్ని చాలించవలసి వచ్చింది అన్న ప్రశ్నకి సమాధానం 4వ స్కంధంలో 1వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు
నాలుగో స్కందం ఇక ప్రారంభమవుతుంది. ఒకసారి ఎంతోమంది ఋషులు, మునులు, దేవతలు, బ్రాహ్మణులు వాళ్ళందరూ ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేశారనమాట. ఈ సమావేశంలో ఇంత గొప్ప గొప్ప వ్యక్తులందరూ కుమ్మగూడారు. వాళ్ళందరూ కలిసి ఒక గొప్ప మహాయజ్ఞాన్ని నిర్వహించడానికి సన్నద్ధులయ్యారు. ఆ గొప్ప సభలో బ్రహ్మదేవుడు కూర్చున్నాడు, శివుడు కూర్చున్నాడు, తర్వాత ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, వాయువు వీళ్ళందరూ అలా కూర్చున్నారు. తర్వాత ఎంతోమంది ఋషులు, భృగు ఋషి, చాలా చాలామంది ఋషులు, తర్వాత అందరు బ్రహ్మగణాలు వీళ్ళందరూ ఉన్నారనమాట. అటువంటి మహాసభలోకి దక్షుడు ప్రవేశించాడు. ఎందుకంటే దక్షుడు ఎవరు? దక్షుడు బ్రహ్మకి కలిగినటువంటి ఎంతోమంది పుత్రుల్లో ఒక పుత్రుడు. ఈ దక్షుడు మహాప్రజాపతి. ప్రజాపతి అంటే ప్రజల్ని సృష్టించడంలో ఎంతో నిపుణత కలిగిన వాడు అనమాట. అందుకే ఆయన దక్ష ప్రజాపతి అన్నారు, దక్షుడు అన్నారు. ప్రజాపతి అంటే బిడ్డల్ని పుట్టించేవాడు. తర్వాత దక్షుడు అంటే ఎంతో దక్షత కలిగిన వాడు అనమాట. ఎందులో దక్షత కలిగింది ఆయనకి? ఈ ప్రజాపతి అనేటటువంటి పదవికి ఒక ఒక ఏమైనా అర్థం చేకూర్చడంలో, ఆ పదవిని సార్థకం చేయడంలో ఆయన దక్షుడు అనమాట. అంటే ఎంతోమంది బిడ్డలకు జన్మనిచ్చాడు, ఈ ప్రపంచంలో జనాభాని పెంచాడు అనమాట దక్షుడు, దక్ష ప్రజాపతి. అంత గొప్ప ప్రజాపతి అయినాక ఎంతో పేరు ప్రతిష్ట దక్షుడికి. ఈ దక్షుడు ఇలా ఈ ఇంత గొప్ప మహాసభలో ప్రవేశించినంత మాత్రాన్ని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు, ఋషులు, మునులు, దేవతలు అందరూ లేచి నిలబడ్డారు ఆయన గౌరవించడం కోసం, ఆయన నమస్కరించడం కోసం. కానీ ఇద్దరు మాత్రం లేచి నిలబడలేదు. ఎవరు వాళ్ళు? బ్రహ్మ, శివుడు. వాళ్ళిద్దరూ అక్కడే కూర్చున్నారు, లేచి నిలబడలేదు. బ్రహ్మదేవుడు ఎందుకు లేచి నిలబడతాడు? ఎందుకంటే బ్రహ్మదేవుడు దక్షుడి యొక్క తండ్రి. దక్షుడు ఎంతో వినయంగా బ్రహ్మదేవుడి ఎదురుగా వెళ్ళి నమస్కరించాడు. తండ్రి కాబట్టి నమస్కరించాడు. పక్కనే చూశాడు, శివుడు కూర్చున్నాడు ఎంతో ధ్యానంగా. నేను ఏదో దేని గురించి ఆలోచిస్తున్నాను అనమాట. దేని గురించి ఆలోచిస్తాడు? భగవంతుడి గురించి ఆలోచిస్తాడు. సో మన శివుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాడు. ధ్యానంలో పూర్తిగా లీనమైపోయాడు. దక్షుడు ఇచ్చినటువంటి విషయాన్ని గమనించలేదు. దక్షుడు బ్రహ్మకి నమస్కారం చెప్పి పక్కన శివుణ్ణి చూశాడు. శివుడు లేచి నిలబడలేదు. దక్షుడికి ఎంతో ఆగ్రహం కలిగింది. దక్షుడు ఏమనుకున్నాడంటే, ఈ శివుడికి ఎంత అహంభావం. శివుడు నా కుమార్తెని వివాహం చేసుకున్నాడు, నా అల్లుడు, మామగా నన్ను సమ్మానించాలి, నన్ను గౌరవించాలి, నేను వస్తే లేచి నిలబడే ఆ కాస్తైన సంస్కారం లేదే ఈ శివుడికి అని చెప్పి అరవడం మొదలుపెట్టాడు. అందరి ముందు శివుడిని నిందిస్తున్నాడు అనమాట. శివుడు అంతటి గొప్ప వ్యక్తినే నిందించడానికి కూరుకున్నాడు. ఆయనకి అపరాధం చేస్తున్నాడు అనమాట ఈ దక్షుడు. ఏమన్నాడంటే, ఈ కోతి కళ్ళు ఉన్నటువంటి ఈ శివుడికి అనవసరంగా ఎంతో లేడి కళ్ళు ఉన్నటువంటి నా కుమార్తెను నేను వివాహం చేశాను అన్నాడు. అంటే ఆ ఫిజికల్గా కూడా ఆయన యొక్క రూపాన్ని కూడా ఆయన్ని విమర్శిస్తున్నాడు అన్నమాట. అంతేకాకుండా ఈ శివుడు ఈ శ్మశానంలో ఉంటాడు. ఈ తల మీద అంతా బూడిద పూసుకుంటాడు. తర్వాత ప్రమద కణాలు, భూతాలు, ప్రేతాలు, పిశాచులు వాళ్ళందరి మధ్యలో ఉంటాడు శివుడు అని చెప్పి ఎన్నో విధాలుగా శివుడు విమర్శిస్తున్నాడు దక్షుడు. మహాపరాధం, ఘోర అపరాధం ఇది. విమర్శించడం, నిందించడం, అకారణంగా, నిష్కారణంగా ఇలా నిందిస్తున్నాడు. అప్పుడు శివుడు ఒక్క మాట కూడా అనలేదు. శివుడు ఎంతో ఓర్పుతో, సహనంతో, వినయంతో, నమ్రతతో అలాగే కూర్చున్నాడు అనమాట. ఇప్పుడు కోపడుతున్న వాడికి ఎదురుగా వెళ్ళి మళ్ళీ మనం నాలుగు మాటలు చెప్పామనుకోండి, కోపం పెరిగిపోతుంది. సరే, కోపం చూపించుకోనివ్వండి, అరవనివ్వండి, నిందించనివ్వండి, కాసేపాటి కోపం తగ్గుతుంది కదా అని అనుకుని కాసేపు అలాగే కూర్చున్నాడు శివుడు. ఎంతో సహనంతో, ఓర్పుతో కూర్చున్నాడు. కానీ దక్షుడి యొక్క కోపం మితిమీరిపోతుంది అనమాట. ఇప్పుడు కోపాన్ని మనం ఆపకపోతే, మన యొక్క క్రోధాన్ని మనం నియంత్రించుకోకపోతే, ఆ కోపం మనల్ని నియంత్రిస్తుంది అనమాట. కోపాన్ని మనం కంట్రోల్లోకి తెచ్చుకోకపోతే మనం కోపం యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోతాం అనమాట. కోపాన్ని, ఆగ్రహానికి కూడా ఒక ఒక ఉపయోగం ఉందన్నమాట. ఒక పిల్లవాడు వచ్చాడు, ఇక్కడ ఏదో వస్తువు ఉంది, తీసుకుని దొంగతనం చేసి వెళ్ళిపోతున్నాడు అనమాట. అంటే కావాలని కాదు, తెలియక అజ్ఞానం వల్ల
అమాయకత్వం వల్ల తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అలా చేయకూడదని చెప్పడానికి పెద్దవాళ్ళు అప్పుడప్పుడు కోపగించుకోలే అలా చేయవద్దు అని అనొచ్చు. అంటే ఆ కోపం ఎందుకు వాడారు పెద్దవాళ్ళు? పిల్లవాడి మీద ద్వేషంతో వాడలేదు, పిల్లవాడిలో మంచి పరివర్తన తీసుకురావాలని, క్రమశిక్షణ తీసుకురావాలని అలా అన్నారనమాట వాళ్ళు. అంతే, ఆ కోపానికి ఒక ఉపయోగం ఉంది. ఆ కోపం ఒక నియంత్రణలో, కంట్రోల్డ్ యాంగర్ అంటారు దాన్ని, నియంత్రణతో ఆ కోపాన్ని ఉపయోగించవచ్చు అనమాట. ఎందుకు? ఒక సద్భావనతో అవతల వాళ్ళలో కాస్త పరివర్తన తీసుకురావడం కోసం అప్పుడప్పుడు కోపాన్ని వినియోగించవచ్చు. అసలు కోపడకుండా ఉండాల్సిన పరిస్థితి ఉండదు కదా, కోపానికి కూడా ఒక మంచి ఉపయోగం అది. కాకపోతే ఇప్పుడు దక్షుడు కోపాన్ని ఎవరిని ఎవరిలోనూ మంచి పరివర్తన తీసుకురావాలని చెప్పి వినియోగించట్లేదు దక్షుడు. ఈ కోపాన్ని ఆయన కేవలం ఈ శివుణ్ణి అవమానించడానికి మాత్రమే వినియోగిస్తున్నాడు అనమాట. అది వైష్ణవ అపరాధం. వైష్ణవానాం యథాశంభో అన్నారు. అంత శంభో శంకరుణ్ణి ఎంతో గర్వంతో, ఎంతో అసూయతో అవమానించాడు అందరి ముందు. కేవలం ద్వేష భావనలతో అవమానించాడు. ఎందుకు? శివుడికి ఇంత గౌరవం. దేవతలందరిలోకి శివుడికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆయన అందరి వల్ల అందరి చేత పూజలు అందుకుంటున్నాడు, అందరూ ఆయన గౌరవిస్తున్నారు. ఇంత గౌరవం, ఇంత మర్యాద, ఇంత మన్నన, ఇంత పూజ శివుడికి దక్కుతుంది, నాకు దక్కట్లేదు అని ఎంతో ఈర్ష అన ఈ దక్షుడికి. అంత ఈర్ష ద్వేషాలు లోపల పెట్టుకున్నాడు అనమాట. అంటే ఒక ఒక ఈర్ష కలిగి ఉన్నటువంటి వ్యక్తి, అసూయ కలిగి ఉన్నటువంటి వ్యక్తి, గర్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఇంకొకరి యొక్క గొప్పతనాన్ని స్వీకరించలేడు. ఇంకొకళ్ళు నాకంటే గొప్ప అని ఎవరైనా అన్నారంటే ఆ మాట కర్ణ కఠోరంగా ఉంటుంది అనమాట అటువంటి వాళ్ళకి. కాబట్టి దక్షుడు శివుడి యొక్క గొప్పతనాన్ని స్వీకరించలేకపోతున్నాడు అనమాట. ఇక క్రోధానికి, అసూయకి, ఈర్ష్యకి లోనై ఇక మన శివుడిని ఎన్నో విధాలుగా నిందించడం ప్రారంభించాడు. అంతేకాకుండా ఏమన్నాడంటే, అసలు నా కుమార్తె అయినటువంటి సతీదేవిని ఈ శివుడికి ఇచ్చి వివాహం చేయడానికి నాకు ఎటువంటి అసలు సమ్మతమే కాదు, కానీ ఈ పరమేశ్వరుడు బ్రహ్మ, ఈ బ్రహ్మ ప్రోద్బలం మీద నేను శివుడికి ఇచ్చి వివాహం చేయవలసి వచ్చింది అని బ్రహ్మని కూడా కొంచెం పరోక్షంగా నిందించినట్టే. నా తండ్రి అనలేదు, ఈ పరమేశ్వరుడు నన్ను ఇలా ప్రోద్బలం చేశాడు, అందుకే నేను ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి ఆయన బ్రహ్మను కూడా ఇండైరెక్ట్గా నిందించాడు. బ్రహ్మ యొక్క ఆదేశాన్ని ఎవరు ఉల్లంఘించగలరు చెప్పండి? కానీ దక్షుడు అనవసరంగా ఈ బ్రహ్మ యొక్క ఆదేశాన్ని పాటించాయనే అని తన బాధని ఈ సృష్టిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులందరి ముందు వెల్లడి చేస్తున్నాడు అనమాట ఆగ్రహాన్ని. ఈ విధంగా దక్షుడు ఎంతో నీచంగా, ఎంతో అవమానకరంగా మాట్లాడాడు. అది ఎవరికి రుచించలేదు. ఇప్పుడు మంచి వ్యక్తుల్ని, శివుడంతటి గొప్పవాళ్ళని అవమానిస్తే ఎవరు హర్షిస్తారు చెప్పండి? కాబట్టి అందరూ దక్షుడు చేసినటువంటి పనిని ఎవరు ఆమోదించలేదు. కానీ వాళ్ళు ఎంతో నిశ్శబ్దంగా ఉన్నారు. ఎందుకున్నారు? దక్షుడు మహాప్రజాపతి కాబట్టి. దక్షుడి యొక్క పదవికి వచ్చే గౌరవం అది, దక్షుడి యొక్క వ్యక్తిత్వానికి వచ్చే గౌరవం కాదు. మనం అప్పుడప్పుడు మనకి కొంతమంది గౌరవం ఇస్తుంటారు, మనం ఉన్నటువంటి ఆ పదవికి గౌరవం ఇస్తుంటారు చాలామంది, కానీ మన యొక్క వ్యక్తిత్వానికి వచ్చే గౌరవం నిజమైన గౌరవం. మన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆ క్యారెక్టర్ శీలాన్ని పెంపొందించుకోవాలి, కేవలం పదవులను ఆశించకూడదు. ఇప్పుడు దక్షుడికి అంత మర్యాద, మన్నన, ఆయన దక్షుడు అలా లోపలికి రాగానే అందరూ లేచి నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారు? ఆ పదవిలో ఉన్నాడు కాబట్టి. కానీ ఆయనకి ఆ పదవిలో ఉన్నటువంటి పదవులు ఉన్నా కూడా శక్తి ఉంది, పవర్ ఉంది, పొజిషన్ ఉంది, కానీ క్యారెక్టర్ లేదు. ఇంకో వేరే వ్యక్తిని గౌరవించేటటువంటి సంస్కారం లేదు. తనకంటే గొప్ప వ్యక్తి యొక్క గొప్పతనాన్ని స్వీకరించేటటువంటి వినయం, విధేయత, నమ్రత దక్షుడు. కాబట్టి ఒక విధంగా చూస్తే అంత సమ్మానానికి ఆయన అర్హుడు కాదు. కానీ పొజిషన్లో ఉన్నాడు కదా, పవర్లో ఉన్నాడు కదా, పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఇలా గౌరవిస్తున్నారు వీళ్ళంతా. వాళ్ళు కూర్చున్నారు, అలా ఏం మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. కానీ శివుడు ఎందుకు అలా కూర్చున్నాడు? శివుడు ఎందుకు కూర్చున్నాడంటే అది ఆయన యొక్క విధేయత.
ఆయన యొక్క వినయం, ఆయన యొక్క నమ్రత. ఎందుకు అనవసరంగా గొడవ, మాట్లాడుతున్నాడు కదా మాట్లాడినామని నేను ఇలాగ కూర్చుంటాను అని సైలెంట్గా కూర్చున్నాడు అన్నమాట. అప్పుడు దక్షుడు ఏమన్నాడంటే, ఇక అంటే శివుడు మాట్లాడకపోవడం చూసి ఇంకా రెచ్చిపోతున్నాడు అనమాట, కంపిస్తున్నాడు. అయినా శివుడే మాట్లాడట్లేదు. అప్పుడు ఒక క్షణంలో ఏమన్నాడంటే, నిందించడం మాత్రమే కాదు శపించాడు, ఈ శివుడు దేవతల్లో ఒకడైనా కూడా దేవతల్లో ఉండడానికి అర్హుడు కాదు ఈ శివుడు, కాబట్టి ఈ మనం చేసేటటువంటి యజ్ఞాల్లో ఆ హవిస్సుల్లో భాగం శివుడికి చెందకూడదు. అంటే దేవతలందరికీ భాగాలు ఉంటాయి, వారి వారి భాగాలు ఉంటాయి హవిస్సులో మనం చేసే హోమాలు. ఆ భాగానికి భాగం తీసుకోవడానికి శివుడు అర్హుడు కాదు, శివుడికి ఎటువంటి భాగం చెందకూడదు అని శపించాడు అనమాట. శపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట, సభాత్యాగం చేస్తున్నాడు. ఇంత ఆ సభలో ఎవరున్నారు, శివుడు ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు, ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, వాయువు, ఎంతోమంది ఋషులు, బ్రాహ్మణులు, మునులు, బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు, ఎంతోమంది గొప్ప గొప్ప ఋషులున్నటువంటి ఆ సభని సభాత్యాగం చేయడం ఎంత అహంకారం ఉంటే చేస్తాడు అలా. శపించి వెళ్ళిపోతున్నాడు, శివుణ్ణి శపించి వెళ్ళిపోతున్నాడు. మహా అహంకారం, పదవి వల్ల వచ్చినటువంటి అహంకారం అని అదంతా చూసి కొంతమంది ముందుకు వచ్చారు. ఆయన దక్ష, ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నావు, సభాత్యాగం ఎందుకు చేస్తున్నావు, సభను విడిచిపెట్టి వెళ్ళిపోవడం సబబు కాదు, ఉండు ఉండు అని చెప్పి బతిమలాడారు. బతిమలాడటం కూడా వినలేదు, అంత అహంకారం అనమాట, వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇదంతా చూసి శివుడు సైలెంట్గా ఉన్నాడు. కానీ శివుడి పక్కనే ఉన్నటువంటి ఆ నందికి ఇది నచ్చలేదు. నా స్వామి అయినటువంటి శివుణ్ణి ఇంతలా నిందించి వెళ్ళిపోతాడా, నిందించడమే కాదు శపించి వెళ్ళిపోతాడా అని చెప్పి ఈ నంది దక్షుడిని శపించాడు. దక్షుడికి మద్దతు ఇచ్చేటటువంటి బ్రాహ్మణులందరినీ శపించాడు అనమాట. ఈ దక్షుడు త్వరలోనే ఒక గొర్రె తల వస్తుంది ఈ దక్షుడికి. దక్షుడికి ఆ ఒక మనిషి తల తొలగిపోయి గొర్రె తల వస్తుంది త్వరలో అని చెప్పి శపించాడు. అంతేకాకుండా దక్షుడికి మద్దతు ఇచ్చేటటువంటి ఈ బ్రాహ్మణులందరూ వారు కూడా దిగజారిపోతారు, నాశనం అయిపోతారు, వారి యొక్క బ్రాహ్మణులకు ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కోల్పోతారు అని చెప్పి చూపించాడు అనమాట. ఆ శాపాలని మనం కలియుగంలో చూస్తుంటాం అనమాట. నంది ఇచ్చినటువంటి శాపం, నందీశ్వరుడు అంతగా బాధపడ్డాడు తన యొక్క స్వామిని ఇలా నిందించాడని చెప్పి. ఇక్కడ ఒక చిన్న విషయం మనం గమనించాలి, నందీశ్వరుడు ఈ దక్షుణ్ణి శపించడం సబబు, ఎందుకంటే స్వామి ఇంద తట్టుకోలేడు కాబట్టి. దక్షుడితో పాటు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ శపించేశాడు అనమాట. ఒక బ్రాహ్మణుడు తప్పు చేస్తే అందరు బ్రాహ్మణుల్ని ఎందుకు శిక్షించాలి, వారిని ఎందుకు నిందించాలి? అంటే ఒకరి తప్పుకి బ్రాహ్మణులు మొత్తానికి ఆయన శాపం ఇచ్చాడనమాట. అది విని భృగు మహర్షికి ఎంతో కోపం వచ్చిందనమాట. అప్పుడు భృగు మహర్షి నందిని తిట్టాడు, శివుడి యొక్క అనుచరులందరినీ తిట్టాడు, వారందరినీ శపించాడు అనమాట. ఇప్పుడు ఒక వ్యక్తిని విమర్శిస్తే అది కేవలం ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండిపోలేదు, ఇద్దరు వ్యక్తుల మధ్యలోనే ఉండిపోలేదు, ఆ ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి ఒక పెద్ద బృందం మొత్తం ఎఫెక్ట్ అయిపోయింది అనమాట. అది అంటే మనం తప్పు చేస్తే మనల్ని మాత్రమే నిందించదు, మనం ఉన్నటువంటి కుటుంబాన్ని, ఆ కమ్యూనిటీని, ఆ గ్రూప్ మొత్తాన్ని నిందించవచ్చు అనమాట. అది ఈ లోకం యొక్క నైజం. తర్వాత పాయింట్ ఏంటంటే, మనం ఇంకొకరు తప్పు చూస్తే ఆ వ్యక్తిని మాత్రమే మనం సరిదిద్దడానికి ప్రయత్నించాలి, కానీ ఆ వ్యక్తి ఉన్నటువంటి కులం మొత్తాన్ని నిందించకూడదు కదా. ఇప్పుడు ఒక బ్రాహ్మణ బాలుడు పరీక్షిత్ మహారాజుని శపించాడు. పరీక్షిత్ మహారాజు బ్రాహ్మణుల కులం మొత్తాన్ని ద్వేషించాడా? ద్వేషించలేదా? పరీక్షిత్ యొక్క కొడుకు సర్పాయాగం చేశాడు నేను అనుకున్నాను చిన్నగా, గుర్తుంది కదా. అంటే ఒక వ్యక్తి చేసేటటువంటి తప్పుకి మొత్తం కులాన్ని మొత్తాన్ని నిందించకూడదు, మనం ద్వేషించకూడదు. అదేవిధంగా ఒక వ్యక్తి చేసేటువంటి తప్పు కులానికే ఒక తన యొక్క కమ్యూనిటీకి, కుటుంబానికే చెడ్డ పేరు తీసుకొస్తుందని గమనించి మనం ఎంతో బాధ్యతతో ప్రవర్తించాలన్నమాట. సరే, ఇలా శాపాలు ప్రతిశాపాలు జరుగుతూనే ఉన్నాయి. శివుడికి కూడా శపించేటటువంటి శక్తి ఉంది, శపించడం ఏంటి, సంహరించే శక్తి ఉంది, కానీ ఏం చేయలేదు ఆయన. అది మనల్ని ఎవరైనా నిందిస్తే దాన్ని కొంచెం సహించాలి అన్నటువంటి ఒక సంస్కారాన్ని చూపిస్తూ శివుడు అలాగే సైలెంట్గా కూర్చున్నాడు. కానీ
శాపాలు ప్రతిశాపాలు ఎక్కువైపోతుంటే లేచి నిలబడి వెళ్ళిపోయాడు శివుడు ఇవన్నీ ఆపడం కోసం. అంటే ఇప్పుడు ఈ నందీశ్వరుడు శపిస్తున్నాడు, పక్కన నుంచి భృగు శపిస్తున్నాడు, మొత్తం అక్కడున్న వాతావరణం అంతా చాలా వేడిగా మారిపోయింది అన్నమాట. ఆ వేడిని కొంచెం చల్లబరచాలంటే ఏదైనా కొంచెం కొత్తగా జరగాలి. ఏమంటే అది శివుడు లేచి నిలబడి వెళ్ళిపోయాడు అన్నమాట. అప్పుడు శివుడు వెళ్ళిపోయాడు, దక్షుడు వెళ్ళిపోయాడు, మిగిలిన వాళ్ళందరూ కూర్చొని యజ్ఞం చేశారు, కొనసాగించారు. అంటే యజ్ఞం ఆగకూడదు కదా, బ్రాహ్మణులందరూ కూర్చుని వారి యొక్క యజ్ఞాన్ని పూర్తి చేశారు. ఇలా జరిగింది అన్నమాట. ఇలా శివుడికి దక్షుడికి మధ్యలో ఉన్నటువంటి ఆ వైరం, అంటే శివుడి పట్ల దక్షుడికి వైరం ఉంది, కానీ శివుడికి దక్షుడి పట్ల ఎటువంటి వైరం లేదు. అంటే అది భక్తుల యొక్క స్వభావం, మహాపురుషుల యొక్క స్వభావం అదే. ఇప్పుడు దుర్యోధనుడు యుధిష్ఠిర మహారాజును ద్వేషించాడు. యుధిష్ఠిర మహారాజు ఎప్పుడు దుర్యోధనుడు ద్వేషించలేదు. సునీతి అది చెప్పండి త్వరలో. ఇప్పుడు అంబరీషుడికి మన దుర్వాసుడి పట్ల ఎటువంటి ద్వేషం లేదు, కానీ దుర్వాసుడికి అంబరీషుడి పట్ల ఆగ్రహం. అంటే భక్తులు మంచివాళ్ళు ఎవరిని ద్వేషించరు, వారిని ద్వేషించే వారిని కూడా వాళ్ళు ద్వేషించారు అన్నమాట. ద్వేషం అసలు వాళ్ళ మనసులోనే ఉండదు. కాబట్టి మన శివుడికి ఎటువంటి ద్వేషం లేదు, ఆయన ఒక మహా వ్యక్తి కాబట్టి, దేవతలందరిలోకి ఉత్తముడు కాబట్టి. సరే, ఇప్పుడు శివుడికి దక్షుడికి మధ్యలో ఆ టెన్షన్, ఆ వైరం అలా కొన్నాళ్ళు కొనసాగింది. అప్పుడు ఏం జరిగిందంటే మన దక్షుడు ఇంకొక గొప్ప మహాయజ్ఞాన్ని ఆరంభించాడు. ఆ మహాయజ్ఞానికి చాలామందిని ఆహ్వానించాడు, ఎంతో మంది దేవతల్ని ఋషుల్ని మునుల్ని ఆహ్వానించాడు, కానీ ఒక్క శివుడిని మాత్రం ఆహ్వానించలేదు. తన 15 మంది కుమార్తెల్ని ఆహ్వానించాడు, కానీ సతిని మాత్రం ఆహ్వానించలేదు. ఇప్పుడు మనకి ఒకరి పట్ల ద్వేషం ఉంటే వారికి సంబంధించినటువంటి వ్యక్తులు అందరినీ ద్వేషిస్తాం. ఆ వ్యక్తులు మనకు సన్నిహితులైనా కూడా వారికి దూరం పెడతాం మనం. అది ద్వేషం యొక్క స్వభావం. ఆ ద్వేషానికి లోనవ్వకూడదు మనం. ఇప్పుడు దక్షుడికి తన కుమార్తె అయినటువంటి ఈ సతీదేవి ఎంతో ఇష్టం అన్నమాట. ఇప్పుడు తండ్రికి కుమార్తె అంటే చాలా ఇష్టం, తల్లికి కొడుకంటే ఎక్కువ ఇష్టం. జనరల్గా అలా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా కుమార్తెలందరిలోకి చిన్న కుమార్తె ఇంకా ఎక్కువ ఇష్టం అన్నమాట తండ్రికి. ఆ విధంగా దక్షుడికి సతీదేవి పట్ల ఎంతో ప్రేమ, కానీ ఆ ప్రేమను చంపేసుకున్నాడు. ఏం చెప్పింది ఆ ప్రేమని? ఆయనలోనే ఉన్నటువంటి ద్వేషం చెప్పింది. ఆ ద్వేషం ఎవరి పట్ల? శివుడి పట్ల. శివుడి పట్ల తనకుండే కోపం సతి పట్ల తనకుండే ప్రేమను చంపేసింది అన్నమాట. మనలో ఉన్నటువంటి చెడు పెరిగిపోతే మనలో ఉన్న ఆ కాస్త మంచిని కూడా చంపేస్తుంది. మనందరి హృదయాల్లో మంచి చెడు రెండూ ఉన్నాయి, మంచి కుక్క చెడ్డ కుక్క రెండూ ఉన్నాయి. మనం దేనికి ఆహారం ఇస్తాం అది చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు దక్షుడు తనలో ఉన్నటువంటి ద్వేషాన్ని పోషిస్తూ ప్రేమను చంపేస్తున్నాడు అన్నమాట, ప్రేమను చంపుకుంటున్నాడు. సరే, ఈ మన విశ్వంలో ఉన్నటువంటి అన్ని లోకాల నుంచి దేవతలు మునులు బ్రాహ్మణులు అందరూ దక్షుడి యొక్క యజ్ఞాన్ని వెళ్తున్నారన్నమాట. అప్పుడు సత్యదేవి చూసింది కైలాసం నుంచి, ఎంతమంది వెళ్తున్నారు, ఈ ఆడవాళ్ళంతా బాగా అలంకరించుకుని మా తండ్రి యొక్క యజ్ఞానికి వెళ్తున్నారు అని చాలా ముచ్చట పడింది. తను కూడా వెళ్ళాలని కోరుకుంది అన్నమాట. శివుడి దగ్గరికి వెళ్ళింది. ఏమందంటే మనం కూడా వెళ్ళడం పదండి అంత. ఎక్కడికి అన్నాడు శివుడు. ఎక్కడికంటే మా తండ్రి గారు యజ్ఞం చేస్తున్నారు, యజ్ఞానికి మనం వెళ్ళాలి, ఇన్విటేషన్ వచ్చిందా, ఆహ్వానం వచ్చిందా నీకు అంతా అని అన్నాడు శివుడు. అప్పుడు సత్యమందంటే మన ఇంటికి మనం వెళ్ళడానికి ఆహ్వానం ఏమిటి చెప్పండి, మా తండ్రి గారు వెళ్ళలేదు, ప్రత్యేకించి ఆహ్వానించవలసిన అవసరం లేదు, మనం వెళ్ళవచ్చు అది వెళ్ళవచ్చు. సన్నిహితులు బంధువులు స్నేహితులు వారి యొక్క ఇంటికి ఆహ్వానం లేకుండా కూడా వెళ్ళవచ్చు, కానీ అటువంటి వాళ్ళకి మన పట్ల ద్వేషం ఉంటే వాళ్ళ ఇంటికి మనం వెళ్ళకూడదు. ఇప్పుడు దక్షుడు నీ తండ్రి కాబట్టి ఆహ్వానం లేకపోయినా నువ్వు వెళ్ళవచ్చు, అది సబబే. కానీ దక్షుడికి నా పట్ల ద్వేషం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళకూడదు, అది తప్పు. అంటే దక్షుడికి నా మీద ద్వేషం లేదు, ఎంతో ప్రేమ ఉందండి, నీ మీద ప్రేమ ఉంది, కానీ నువ్వు ఇప్పుడు నా భార్యవు కాబట్టి నిన్ను ప్రేమించడు, ఇంకా నిన్ను ద్వేషిస్తాడు, నువ్వు అక్కడికి వెళితే నీకు అవమానం జరుగుతుంది, నీ ప్రాణాలు కూడా పోవచ్చు, కాబట్టి వెళ్ళవద్దు అని
అని సలహా చెప్పాడు అనమాట మన శివుడు. అప్పుడు సతి ఏముందంటే, లేదు నీకే నా తండ్రి పట్ల ద్వేషం ఉన్నది. లేదు, ఆ రోజు సభలో కూర్చుంటే నన్ను ఇంతగా అవమానించాడు, నన్ను శపించాడు, నేనేం మాట్లాడలేదే, నేను సైలెంట్గా ఉన్నాను అని చెప్పి శివుడు అన్నాడు. అప్పుడు సతీదేవి ఏముందంటే, అంటే తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఎంతో బలీయమైన కోరిక వల్ల సతీదేవి ఏముందంటే, ఆ రోజు నా తండ్రి సభలోకి వచ్చినప్పుడు నువ్వు లేచి నిలబడలేదు, అందుకే ఈ ప్రాబ్లం అంతా. లేచి నిలబడాల్సింది కదా, ఆ మాత్రం లేచి నిలబడితే నీ సొంతం పోయింది అని అడిగింది. అప్పుడు శివుడు అన్నాడు, లేదు అప్పుడు నేను ధ్యానం చేసుకుంటున్నాను, అసలు గమనించలేదు. నేను ఆ పరమాత్మ మీద ఎంతో శ్రద్ధతో ధ్యానం చేసుకుంటున్నాను, ఆయన్ని నా మనసులోనే గౌరవిస్తున్నాను. ఆయన్ని గౌరవిస్తే ఆయన బిడ్డలైనటువంటి జీవరాశులు అందరినీ గౌరవించినట్టే, కాబట్టి నేను మన దక్షుణ్ణి అగౌరవపరచలేదు. ఉద్దేశపూర్వకంగా నేను ఎప్పుడు ఆయన అవగౌరవపరచలేదు, అసలు నేను ధ్యానం చేసుకుంటున్నాను, భగవంతుడిగా ధ్యానం చేసుకుంటున్నాను, కాబట్టి దక్షుణ్ణి గమనించలేదు, నేను ఉద్దేశపూర్వకంగా అవమానించలేదు అన్నాడు. ఏది ఏమైనా మనం వెళ్ళాల్సిందే అది, వెళ్ళకూడదని చెప్పాడు, ఎన్నో విధాలుగా చెప్పాడు. అప్పుడు సతీ ఏమందంటే, లేదు నా తండ్రి సకల సద్గుణ సంపన్నుడు, ఆయనకి విద్య ఉంది, ఐశ్వర్యం ఉంది, అందం ఉంది, పలుకుబడి ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. అప్పుడు శివుడు ఏమన్నాడంటే, కరెక్టే, అన్నీ ఉన్నాయి, దానితో పాటు గర్వం కూడా ఉంది. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా ఆ మంచి లక్షణాలతో పాటుగా కాస్త గర్వం ఉందనుకోండి, ఆ మంచి లక్షణాలన్నీ దిగదొడిపోయి వాటి యొక్క ప్రభావం అందరి మీద కనిపించదు అన్నమాట. గర్వం మిగిలిన లక్షణాలన్నింటినీ మెల్లిమెల్లిగా తగ్గించేస్తుంది అన్నమాట. అప్పుడు సతీదేవికి ఏం చేయాలో అర్థం కాదు. శివుడు చెప్పాల్సింది చెప్పాడు, తన ధ్యానంలోకి నిమగ్నమయ్యాడు అన్నమాట. చూస్తున్నాడు భార్యని ఏం చేస్తాడు. ఇప్పుడు సతీదేవి శివుడిని చూస్తుంది, కోపంతో చూస్తుంది, అసలు ఏంటది భస్మం చేసేయాలన్నంత కోపంతో చూస్తుంది అన్నమాట. కళ్ళు ఎర్రగాయకుని అలా చూస్తుంది. కానీ ఏం చేస్తాం, భర్త ఆదేశం ఉల్లంఘించకూడదు, అలాగే ఉందామని చెప్పి కాసేపట్లు తండ్రి మీద ప్రేమ, తండ్రి మీద ప్రేమ, భర్త ఆదేశం, ఏది ఈ రెండు ఒక గొప్ప సైన్యాలాగా ఆవిడ హృదయంలో పోటీ కొడుతున్నాయన్నమాట. ఆ పోటీలో ఎవరు గెలిచారు, తండ్రి మీద ప్రేమ గెలిచింది, భర్త ఆదేశం పట్ల నిరాధారం పెరిగిపోయింది, భర్త ఆదేశం పట్ల గౌరవం తగ్గిపోయింది అన్నమాట. అప్పుడు సతీదేవి వెళ్ళిపోదామని నిశ్చయించుకుంది అన్నమాట. ఇప్పుడు శివుడు వద్దన్నా కూడా వెళ్ళిపోదామని నిశ్చయించుకుంది, అలా వెళ్ళడానికి అలా బయటికి అడుగు పెట్టింది. అప్పుడు శివుడు గమనించాడు, సంరక్షించాలి కదా, మాట తన మాట కాదన్నా కూడా ఆవిడ్ని సంరక్షించాలి కదా. అప్పుడు అన్నాడు, నంది నువ్వు కూడా వెళ్ళి, ప్రమదగణాలకు చెప్పాడు, మీరందరూ వెళ్ళండి అన్నాడు. సరే, ప్రమదగణాలన్నీ అంటే శివుడి యొక్క సైన్యం మొత్తం ఆ సతీదేవికి తోడుగా దక్షయజ్ఞానికి బయలుదేరాడు. సతీదేవిని ఆ నంది మీద కూర్చోబెట్టారు, బుల్ అన్న ఎద్దు మీద కూర్చోబెట్టారు. ఆవిడ చేతికి ఒక చిలకనిచ్చారు, అద్దాన్ని ఇచ్చారు, ఆడుకోవడానికి ఒక బొమ్మనిచ్చారు, అలా ఒక పెద్ద ఊరేగింపుగా ఆవిడని దక్షయజ్ఞం వరకు తీసుకువెళ్ళారు అన్నమాట. కానీ శివుడు మాత్రం రాలేదు, తన యొక్క సైన్యాన్ని పంపించాడు భార్యతో పాటు, ఆయన మాత్రం రాలేదు, అక్కడే కూర్చున్నాడు. ఈ సతీదేవి అక్కడ వరకు వెళ్ళింది, మన దక్షుడి యొక్క ప్రదేశం దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందంటే, దక్షుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఆహ్వానించలేదు. సతీదేవి అక్కడ యజ్ఞం ఆ వాటికలో అడుగు పెట్టగానే వెంటనే ప్రసూతి వచ్చింది, ఈ సతీదేవిని ఆలింగనం చేస్తుంది, వచ్చారా నువ్వు, నీకోసం ఎదురు చూస్తున్నామని. తర్వాత ఆవిడ యొక్క అక్క చెల్లెళ్ళందరూ వచ్చారు అన్నమాట, అక్కలందరూ వచ్చారు రిసీవ్ చేసుకున్నారు. తర్వాత ఆవిడకి ఎన్నో బహుమానాలు ఇచ్చారు, ఈ బహుమానాలు ఏమి రుచించలేదు ఆవిడకి, ఎందుకంటే తండ్రి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. అప్పుడు సతీదేవికి ఎంతో కోపం వచ్చింది, అంతేకాకుండా యజ్ఞం చేశారు కదా, ఆ యజ్ఞంలో శివుడి పేరు మీద ఎటువంటి హవిష్య అర్పించట్లేదు అన్నమాట. ఇదంతా చూసి సతికి భర్తకి జరిగేటటువంటి ఇంత ఘోర అవమానాన్ని భరించలేకపోయింది. ఎంతకుముందు భర్తకి అవమానం జరిగింది అని వింది, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తుంది. ఆవిడ శివుడి యొక్క భార్య అయినందుకు ఆవిడ్ని కూడా ఈ విధంగా నిర్లక్ష్యం చేశాడన్నమాట తండ్రి. తండ్రి పూర్తిగా ప్రేమను వదిలిపెట్టేసి నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు. ఇదంతా చూసి సతీదేవి దక్షుణ్ణి ఎన్నో విధాలుగా దూషించింది అన్నమాట. ఇప్పుడు శివుడిని దక్షుడు ఎంతగా దూషించాడో అంతకు పైగా సతీదేవి శివుడిని దక్షుణ్ణి దూషించింది. దూషించి తర్వాత చివరిలో ఏముంది అవన్నీ మనం చెప్పుకోవాలి, ఇప్పుడు సమయం లేదు. చివరిలో ఏముందంటే,
అసలు నీ కుమార్తెగా జన్మించినందుకు నేను సిగ్గుపడుతున్నాను. కాబట్టి ఈ దేహంలో అంటే నీ నుంచి వచ్చినటువంటి ఈ దేహం మీద నాకు ఎటువంటి ఆశ లేదు. ఈ దేహంలో ఉండడానికి నివసించడానికి నాకు ఎంతో కంపరంగా ఉంది, చిరాగ్గా ఉంది, ఈ దేహాన్ని నేను త్యాగం చేస్తున్నాను అని చెప్పి తనలో ఉన్నటువంటి అగ్నిని ప్రజ్వలనం చేసి ఆవిడ దేహత్యాగం చేసింది. అంటే ఆత్మహత్య అందరి ముందు ఆత్మహత్య చేసుకోవడానికి సన్నద్ధరాలు అవుతున్నా కూడా దక్షుడికి ముందుకు వచ్చి ఆపలేదు. అన్ని విధాలుగా ఆవిడ మాట్లాడుతుంది, బాధపడుతుంది, ఏడుస్తుంది, అయినా కూడా దక్షుడు ఒక్క మాట మాట్లాడి ఓదార్చడానికి ప్రయత్నించలేదు. కూతురు మీద ప్రేమ చనిపోతుంది, ఆపడానికి ప్రయత్నించలేదు. ఆపే శక్తి ఉంది, ఏది అలా చేయటమా అలా చేయటమా అని అనొచ్చు, కానీ అనలేదు. అంత గర్వం, అంత అహంకారం, అంత ద్వేషం శివుడి పట్ల. ప్రేమ ఎక్కడుంటుంది చెప్పండి? మనలో ఉన్నటువంటి అవలక్షణాలకి కనుక మనం అర్జున్ పోస్తే మనలో ఉన్న కాస్త మంచి కూడా తొలగిపోతుంది, చచ్చిపోతుంది అన్నమాట. మనలో మనలో మంచి చెడు రెండు ఉన్నాయి. మంచిని పెంపొందించుకోవాలి, చెడుని తగ్గించుకోవాలన్నమాట. ఆ విధంగా చెడుని 0 చేయాలి, మంచిని 100% చేయాలి. కానీ ఏం చేస్తాం, దుస్థితిలో ఉంటే ఆ చెడు పెరిగిపోతుంది, మంచి తగ్గిపోతుంది అన్నమాట. సత్సంగత్యంలో ఉంటే మంచి పెరుగుతుంది, చెడు తగ్గిపోతుంది. మంచిని పెంచాలా చెడుని పెంచాలా మన యొక్క ఉద్దేశం, మన యొక్క నిర్ణయం మీద ఆధారపడుతుంది అది. ఈ దక్షుడు ఏం చేశాడంటే, దక్షుడు ఏం చేయలేదు అంటే కూతురు యొక్క దీన్ని ఆపలేదు. అందరూ బాగోయారు, అయ్యే అందరి ముందు ఇలా సత్యదేవి దేహత్యాగం చేసిందని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు, దక్షుణ్ణి నిందిస్తున్నారు. ఒకళ్ళు ఇప్పుడు ఒకళ్ళే నిందించారు, అందరూ నిందించడం మొదలుపెట్టారు. వెంటనే నారద మహర్షి శివుడికి వెళ్ళి చెప్పాడు వార్త, నీ భార్య ఇంక జీవించలేదు, దక్షుడు చేసినటువంటి అవమానం వల్ల దేహత్యాగం చేసింది, స్వయంగా దేహత్యాగం చేసింది అన్నాడు. అప్పుడు శివుడికి తట్టుకోలేదు, తనకు జరిగిన అవమానాన్ని తట్టుకున్నాడు కానీ తన భార్యకు జరిగినటువంటి అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. కాబట్టి అవమానం కాదు, హత్య ఇది. ఇది ఆత్మహత్య అనిపించవచ్చు కానీ ఇది హత్య ఒక రకంగా చూస్తే. దక్షుడే ఈ సతీ చావుకి కారణం. కాబట్టి శివుడు ఏం చేశాడంటే తన యొక్క జటల నుంచి ఒక వెంట్రుకను తీసి నేలకు విసిరాడు. అప్పుడు వీరభద్రుడు ఉద్భవించాడు. ఎంతో నల్లగా ఉన్నాడు, ఎంతో భయంకరంగా ఉన్నాడు, ఎన్నెన్నో చేతులు, ఎన్నెన్నో ఆయుధాలు, ఎంతో భయంకరంగా ఉన్నాడు. ఆ వీరభద్రుడిని ఆదేశించాడు మన శివుడు, వెళ్ళి దక్ష సంహారం చేసిరా, దక్షుడు యజ్ఞాన్ని పూర్తిగా ధ్వంసం చేసిరా, ఈ సైన్యాన్ని అంతా తీసుకువెళ్ళన్నాడు. అప్పుడు వీరభద్రుడు వచ్చి ఈ సైన్యం మొత్తం తీసుకుని అలా దక్ష యజ్ఞానికి ఆ యజ్ఞ వాటికి కాస్త చేరువుగా వస్తున్నాడు. అప్పుడు ఒక ఏదో పెద్ద తుఫాను వస్తున్నటువంటి ఆ ఒక ఫీలింగ్ కలిగింది అందరికీ. అప్పుడు అందరికి అర్థమైంది, ఇది దక్షుడు శివుడికి చేసినటువంటి అపరాధం, అపరాధం యొక్క ఫలితం. ఇప్పుడు శివుడు ఎందుకు కోరుకుంటాడు అని చెప్పి వీళ్ళందరూ, ఇప్పుడు శివుడు ఎవరినైనా సైన్యాన్ని పంపిస్తున్నాడని వాళ్ళు కాస్త ఏమైనా ఊహించారనమాట. ఇప్పుడు కాసేపులో వీరభద్రుడు వచ్చాడు, యజ్ఞ వాటికి మొత్తాన్ని ధ్వంసం చేశాడు. చాలామంది ఇప్పుడు శివుణ్ణి అవమానించినటువంటి వాళ్ళని శిక్షించాడు. ఆఖరికి దక్షుడి యొక్క తల నరికేశాడు అన్నమాట. దక్షుడి యొక్క తల నరికేసి ఆ తలని యజ్ఞగుండంలో పారేశాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట వీరభద్రుడు. ఇక తన స్వామి యొక్క ఆదేశాన్ని చక్కగా పరిపాలించాను అనే ఆనందంతో తృప్తితో వెళ్ళిపోయాడు అనమాట దక్షుడు సంహరించాడు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేవతలు, తర్వాత ఋషులు అందరూ వెళ్ళి బ్రహ్మకు మొరపెట్టుకున్నారు, బ్రహ్మదేవుడా ఏం చేయాలి ఇప్పుడు మేము, ఇప్పుడు దక్ష యజ్ఞం ధ్వంసమైపోయింది, దక్షుడు చనిపోయాడే, దక్షుడు చిరశ్చయనం జరిగింది అంటే అప్పుడు బ్రహ్మదేవుడు అంత మహానుభావుడైనటువంటి శివుణ్ణి నిందించి అవమానించినటువంటి మీకు ఇది ఖచ్చితంగా ఇలా జరగాల్సిందే, అందుకే దక్ష యజ్ఞానికి నేను కూడా రాలేదన్నాడు. ఇప్పుడు దక్ష యజ్ఞంలోకి విష్ణువు రాలేదు, బ్రహ్మ రాలేదు, వాళ్ళిద్దరికీ తెలుసు ఇక్కడ ఏదో జరుగుతుందని. శివుణ్ణి అవమానించేటటువంటి ఈ స్థానంలో మంగళప్రదమైనది ఏదీ జరగదు అన్న విషయం బ్రహ్మకి, తర్వాత విష్ణువుకి తెలుసు. కాబట్టి వాళ్ళిద్దరు రాలేదని అక్కడికి వెళ్ళి చెప్పారన్నమాట కంప్లైంట్. అప్పుడు శివుడు వీళ్ళందరినీ తోడుకొని, శివుడు మన బ్రహ్మదేవుడు ఈ దేవతల్ని ఋషుల్ని అందరినీ తీసుకొని శివుడి దగ్గరికి వెళ్ళాడన్నమాట. అప్పటికి శివుడు కాస్త ప్రశాంతంగా ఉన్నాడు, కోపం కొంచెం తగ్గింది. కోపం దేనికి, ఆయనకి తనని ఎవరో అవమానించారని కాదు, ఒక అమాయకురాలైనటువంటి సతీకి
ఇంత అవమానం జరిపాడు తర్వాత ఆవిడ యొక్క మరణానికి కారణమయ్యారు వీళ్ళందరూ వారి మీద కోపం అన్నమాట ఆ కోపం కాస్త తగ్గింది ఇప్పుడు అప్పుడు బ్రహ్మదేవుడు వెళ్ళి శివుణ్ణి మొరపెట్టుకున్నాడు ఆయన వాళ్ళ మీద కాస్త దయ చూపించాలి వాళ్ళు తప్పుడు చేస్తూ ఉంటారు కానీ నీలాంటి వాళ్ళు క్షమించాలి దయ చూపించాలి అని అన్నాడు సరే అప్పుడు శివుడు ఏమన్నాడంటే సరే నేను దక్షుడికి మేకతల పెడతానన్నాడు సరే ఏదో ఒక విధంగా దక్షుడికి ప్రాణం పోయమన్నాడు అప్పుడు శివుడు ఒక మేకతల తీసుకొచ్చి గొర్రె తల తీసుకొచ్చి దక్షుడికి పెట్టాడు దక్షుడు మళ్ళీ అలా నిద్రలోంచి లేచినట్టు లేచి నిలబడ్డాడు కూర్చున్నాడు తన కూతురు యొక్క మరణాన్ని తలుచుకుని గుర్తు తెచ్చుకుని కాస్త బాధపడ్డాడు కాస్త పశ్చాత్తాపడ్డాడు శివుడికి నమస్కరించాడు క్షమాపణ చెప్పాడు నేను నేను ఈ విధంగా నిందించాను కానీ నువ్వు నన్ను శిక్షించి మంచి పనే చేశావు నాకు బుద్ధి చెప్పావు ఎందుకంటే తండ్రి బిడ్డల్ని అప్పుడప్పుడు శిక్షించినా కూడా అది వారి బాగు కోరి శిక్షిస్తాడు అన్నమాట ఆ విధంగా నువ్వు మమ్మల్ని శిక్షించావు అని చెప్పి దక్షుడు కాస్త క్షమాపణ అర్పించి ఇక యజ్ఞాన్ని మళ్ళీ ప్రారంభించాడు ఆ యజ్ఞంలోకి మన విష్ణు వచ్చాడు అన్నమాట గరుడ వాహనం మీద అప్పుడు వచ్చాడు వచ్చి నువ్వు అంటే మేకతలతో చేస్తున్నాడు యజ్ఞం మన దక్షుడు అప్పుడు విష్ణు ఏమన్నాడంటే నువ్వు నన్ను పూజిస్తే సరిపోదు నా భక్తుల్ని కూడా నువ్వు గౌరవించాలి ఇప్పుడు విష్ణు పూజ చేస్తున్నావు కదా అని శివుణ్ణి కానీ బ్రహ్మని కానీ ఇతర దేవతల్ని కానీ ఎవరు అవమానించకూడదు అగౌరవపరచకూడదు వారందరూ భగవంతుడి యొక్క అనుచరులే వారికి ఇవ్వవలసినటువంటి గౌరవం వాళ్ళకి ఇవ్వాలి శివుణ్ణి ఇప్పుడు విష్ణు పూజ చేస్తున్నాం కదా అని శివుణ్ణి అవమానిస్తే ఎలా విష్ణువుకే నచ్చదు శివుడికే నచ్చుతుంది చెప్పండి విష్ణుమూర్తి యొక్క పూజ చేస్తారు కృష్ణుడి యొక్క పూజ చేస్తారు శివుణ్ణి కూడా గౌరవిస్తారు బ్రహ్మను కూడా గౌరవిస్తారు దేవతలందరికీ నమస్కారం చేస్తారన్నమాట పరిపక్వత చెందినటువంటి భక్తులు పరిపక్వత లేని వాళ్ళు నేను ఒక దేవుడికి అంటే ఒక విగ్రహాన్ని పూజ చేస్తున్నాను వేరే విగ్రహాన్ని నిందిస్తున్నాను అంటే అది తప్పది సరే ఇప్పుడు దక్షుడు యజ్ఞాన్ని పూర్తి చేశాడు తర్వాత విష్ణుమూర్తి ఇచ్చినటువంటి వార్నింగ్ని స్వీకరించాడు ఆ విధంగా కక్ష యజ్ఞం పూర్తయింది అన్నమాట ఈ దక్ష యజ్ఞ వృత్తాంతం మనం ఏ సందర్భంలో చెప్పుకున్నాం స్వయంభూమను యొక్క సంతతి గురించి చెప్పుకుంటున్నాం కదా మనం స్వయంభూమనికి ఎంతమంది పిల్లలు 5 అందులో ఎంతమంది కుమార్తెలు 3 దేవహూతి యొక్క వృత్తాంతం చెప్పుకున్నాం నిన్న ప్రసూతి గురించి చెప్పుకుంటున్నాం ఇవాళ ప్రసూతి యొక్క కుమార్తె మన సతీదేవి ఆవిడ యొక్క వృత్తాంతం కొంచెం చాలా విస్తారంగా చెప్పుకున్నాం అన్నమాట ఆ కొద్ది పెద్దగా విస్తారంగా లేదు వర్ణన ఆ కొద్దికి ఇద్దరు పిల్లలు ఎక్కిన దక్షిణ అంతవరకే సరే ఇప్పుడు మనం దక్షుడు కాదు మన స్వయంభూమను యొక్క కుమారుడి గురించి చెప్పుకుంటాం ఎవరు వాళ్ళు ఉత్తానపాదుడు ప్రియవ్రతుడు ముందుగా ఉత్తానపాదుడి యొక్క వంశం ఆయన యొక్క వంశ చరిత్ర గురించి చెప్పుకుంటాం ఉత్తానపాదుడికి 2 ఎవరు వాళ్ళు సురుచి సునీతి సురుచి సునీతి అనే 2 ఉన్నారు ఉత్తానపాదుడికి వీళ్ళిద్దరిలో సురుచి ఆవిడ ఆయన యొక్క చిన్న భార్య ఇష్టమైనటువంటి భార్య కానీ సునీతి పెద్ద భార్య కానీ సునీతి మీద ఎక్కువగా ప్రేమ లేదు ఉత్తానపాదుడికి 2 ఒక భార్యను ఎక్కువగా ప్రేమించాడు పక్షపాత బుద్ధి ఉంది ఇంకొక భార్యను ఎక్కువగా ప్రేమించలేదు ఇప్పుడు సునీతికి ఒక బిడ్డ ఉన్నాడు ఆయన పేరు ధ్రువుడు 5 బాలుడు తర్వాత సురుచికి కూడా ఒక బిడ్డ ఉన్నాడు కొడుకు ఆయన అతని పేరు మన ఉత్తముడు ఇంకా చిన్నపిల్లవాడు అనమాట ఒకరోజు మన ఉత్తానపాదుడు ఉత్తముణ్ణి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని అలా సింహాసనం మీద కూర్చున్నాడు అనమాట పక్కనే సురుచి ఉంది అప్పుడు ధ్రువుడు 5 బాలుడు వచ్చాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు తండ్రి దగ్గరికి నేను కూడా కూర్చుంటాను ఒళ్ళో కూర్చుంటాను నేను కూడా తండ్రి యొక్క ఒళ్ళో కూర్చుంటాను సింహాసనం మీద కూర్చుంటాను అని ఎంతో ప్రేమతో ఆశతో వచ్చాడనమాట కానీ ఉత్తానపాదుడు ధ్రువుని దగ్గరికి తీసుకోలేదు ధ్రువుణ్ణి ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేదు ఎందుకు పక్కన సురుచుంది భయం సురుచేమని అంటుందని ఒళ్ళో కూర్చోబెట్టకపోయినా సురుచి కోపడింది అన్నమాట ఎవరి మీద ధ్రువుడి మీద ఏమందంటే నువ్వు కూడా రాజు బిడ్డవే కానీ రాజు ఒళ్ళో కూర్చోవాలంటే రాజు బిడ్డ అయితే సరిపోదు నా బిడ్డ కూడా అవ్వాలి ఈ రాజు యొక్క సింహాసనం మీద కానీ ఈ రాజు యొక్క ఒళ్ళో కానీ కూర్చోవాలంటే దానికి అర్హత ఏమిటి నా కడుపులో జన్మించడం కాబట్టి ధ్రువ నువ్వు చాలా చిన్నపిల్లవాడి 5 బాలుడివి నీకు నీ తల్లి నాకు మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం నీకు తెలియదు
మన సురుచికి సురుచికి సుమీతికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ధ్రువుడికి చిన్న బాలుడికి తెలియదు అనమాట. కాబట్టి ఆ వ్యత్యాసాన్ని ఎత్తి చూపించింది అనమాట ఈ సురుచి తన యొక్క ఈర్ష్య ద్వేషం వల్ల. ఇప్పుడు భాగవతంలో చాలామంది వ్యక్తుల యొక్క వృత్తాంతం మనం తెలుసుకోవచ్చు. వారి యొక్క ప్రవర్తనని, వారి యొక్క భావాల్ని, మనోభావాల్ని మనం గమనించి మనం ఏం చేయాలో తెలుసుకోవాలి, ఏం చేయకూడదో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఒకే కుటుంబంలో స్వయంభో మనువు, మనువు యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఈ రాజు అనమాట ఉత్తానపాదు, అంటే మనువు యొక్క కుటుంబంలోనే ఇటువంటి లక్షణాలు ఉన్నాయి. సురుచి సునీతి, మంచి వ్యక్తి చెడ్డ వ్యక్తి, ఎంతో వినయం, నమ్రత, భక్తి, శ్రద్ధలు కలిగినటువంటి ఒక స్త్రీ మన సునీతి, ఎంతో గర్వం, ద్వేషం, పొగరు కలిగినటువంటి స్త్రీ ఈ సునీతి సురుచి. సో వీళ్ళిద్దరూ ఒక కుటుంబంలోనే ఉన్నారన్నమాట. అది వీళ్ళిద్దరూ మనకి రెండు రకాల పాఠాలు చెప్తున్నారు, ఎలా ఉండకూడదని, ఎలా ఉండాలి అని రెండు విధాలుగా చెప్తున్నారు అన్నమాట. సరే ఇప్పుడు సురుచి ఏమందంటే పిల్లవాడిని, ఓ ధ్రువ, నువ్వు గనక తండ్రి ఒళ్ళో కూర్చోవాలి అన్న కోరిక నీకు బలీగా ఉంటే నువ్వేం చేయాలో తెలుసా? తపస్సు చేయాలి. తపస్సు చేసి ఆ మహావిష్ణువుని మెప్పించు, ఆయన యొక్క వరం మేరకు వచ్చే జన్మలో, ఆ మరు జన్మలో నువ్వు నా కొడుకుగా పుట్టు అని. ఇప్పుడు ఆ విష్ణుమూర్తిని గురించి తపస్సు చేస్తే, ఆయన్ని పూజిస్తే జనన మరణ చక్రాల నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది బద్ధజీవుడికి. కానీ ఇంకొక జన్మనైతే అవకాశం ఎందుకు లభిస్తుంది? అది కూడా ఇటువంటి గర్భిష్టమైనటువంటి స్త్రీ యొక్క గర్భంలో జన్మించాల్సిన అగత్యం ఏమిటి చెప్పండి? అంటే తన కడుపులో జన్మించాలంటే భగవంతుడికి వరం కావాలి అని తనకు తాను ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది అన్నమాట. ఇది గర్భం యొక్క లక్షణం. నా కడుపులో పుట్టాలంటే అంత అదృష్టం ఉండాలో తెలుసా? భగవంతుడి వరం ఉంటేనే నా కడుపులో పుడతారు అని అన్నమాట. కొంచెం సాధారణంగా చెప్పాలండి, అంత గర్వం, నేను అంత గొప్ప వ్యక్తిని అని చెప్పి అంత పొగరు అన్నమాట. అంతేకాకుండా ఆవిడే మహాభక్తురాలు కాదు. ఇప్పుడు ధ్రువుణ్ణి విష్ణువు భక్తి చెయ్యి, తపస్సు చెయ్యి అని చెప్తుంది, అలా అని ఆవిడే మహాభక్తురాలు కాదు. సురుచి ఉత్తాన పాదాన్ని ఇంప్రెస్ చేయడని చెప్తుంది అన్నమాట. ఇప్పుడు నేను విష్ణు భక్తి గురించి ఈ ధ్రువుడికి బోధిస్తే ఈ నా భర్త మన ఈ ఉత్తాన బాలుడు నన్ను చూసి ఎంతో మెచ్చుకుంటాడు, ఇంప్రెస్ అయిపోతాడు అని అని చెప్తుంది అన్నమాట. ఆ విధంగా అంటే భక్తి లేదు అక్కడ, గర్వం మాత్రమే ఉంది. ఈ విధంగా అవమానించింది ధ్రువుడికి ఎంతో నొప్పి కలిగింది. 5 ఏళ్ళ బాలుడే అంటే పెద్దవాళ్ళ ప్రవర్తన పిల్లల మీద ఎంతో ప్రభావం చూపుతుంది అన్నమాట. పెద్దవాళ్ళందరి బాధ్యత పిల్లల ముందు ఎలా ప్రవర్తించాలి, 5 ఏళ్ళ బాలుడే వాడితో ఎలా మాట్లాడాలి, మన ప్రవర్తన, మనం వేరే వాళ్ళతో చేసినటువంటి సంభాషణ ఎలా ఉండాలి ఈ పిల్లవాడి ముందు అని మనం చాలా జాగ్రత్త తీసుకోవాలన్నమాట. పెద్దవాళ్ళ యొక్క ప్రవర్తన, వారి యొక్క భావాలు పిల్లల మీద ఎంతో ప్రభావం చూపిస్తాయన్నమాట. సరే ఇప్పుడు ధ్రువుడికి ఎంతో నిరుత్సాహపడ్డాడు, ఎంతో బాధపడ్డాడు సురుచి అన్న మాటలు. పైగా ఉత్తాన బాధలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, సురుచిని ఆపలేదు, అది ఇంకా బాధ అనిపించేసింది అన్నమాట. ఇప్పుడు ఎవరైనా మనల్ని నిందిస్తే, ఎవరైనా మనల్ని కాస్త సమర్థిస్తే కాస్త ఓదార్పు కలుగుతుంది, కాస్త ఉపశమనం కలుగుతుంది. కానీ ధ్రువుడికి ఆ ఉపశమనం కూడా లేదు. కాబట్టి ధ్రువుడు ఎంతో నిరుత్సాహపడ్డాడు. ఇప్పుడు రాజు రాణి ఈ విధంగా చిన్న పిల్లవాడిని అవమానిస్తున్నారు, సైనికులు ముందుకు వస్తారా, పరిచారకులు ముందుకు వస్తారా, పిల్లవాడిని ఓదార్చడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇంత గొప్ప మహాభవనంలో, రాజభవనంలో, స్వయంభూ మను యొక్క ఇంత గొప్ప కుటుంబంలో ఒక చిన్న 5 ఏళ్ల బాలుడికి ఇంత గొప్ప అవమానం జరుగుతుంది, ఈ విధంగా నిరుత్సాహపరుస్తున్నారే, ఎవరు ముందుకు రాలేదు. ధ్రువుడు ఏడ్చుకున్నాడు, ఏడ్చి ఏడ్చి తల్లి దగ్గరికి వెళ్తున్నాడు. తల్లి ఒక్కతే కదా ఆశ్రయం. అప్పుడు అలా అంటే తోక తొక్కినటువంటి పాము ఎంతగా కోప్పడుతుందో ఈ క్షత్రియ బాలకుడికి అంత క్రోధం వచ్చిందన్నమాట ధ్రువుడికి. అప్పుడు ధ్రువుడు అలా వెళ్ళిపోతున్నాడు అనమాట, తల్లి దగ్గరికి వెళ్తున్నాడు. ధ్రువుడు తల్లి అయినటువంటి సునీతిని చేరుకునే ముందే ఈ వార్త పరిచారకులు సునీతికి చేరవేశారనమాట. సునీతికి అర్థమైపోయింది, ఓ ఇప్పటి వరకు నా సవతి, నా భర్త నన్ను మాత్రమే అవమానించారు, నన్ను మాత్రమే నిర్లక్ష్యం చేశారు,
కానీ ఇప్పుడు నా బిడ్డను కూడా అవమానిస్తున్నారు అని ఎంతో బాధపడింది. దావాగ్ని నా దావల దేవ బాల అన్నారు. అంటే పెద్ద దావానలం వస్తే ఒక అడవి మొత్తాన్ని భస్మం చేసేటువంటి ఒక మహా అగ్ని వస్తే అందులో ఆ అడవిలో ఉన్నటువంటి ఒక చిన్న లత, లత యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? అది ఎంతో వర్ణనాతీతం అనమాట. అటువంటి పరిస్థితి మన సునీతి యొక్క పరిస్థితి. భర్త నిర్లక్ష్యం, సవతి నిర్లక్ష్యం, బిడ్డని కూడా అవమానం, బిడ్డకు కూడా అవమానం. ఇంకేం చేస్తుంది? ఇంకా బాధపడుతున్నాడు. ఇలా బాధపడుతున్నటువంటి తల్లి దగ్గరికి ఇంకా బాధపడుతున్నటువంటి బిడ్డ వచ్చాడు. వస్తే వెంటనే బిడ్డని ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మొదలుపెట్టింది అనమాట మన సునీతి. బోధిస్తుంది బిడ్డకి. ఏమని చెప్తుంది? మూడు విషయాలు చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. చాలా ముఖ్యమైనటువంటి మూడు విషయాలు చెప్తుంది సునీతి. సునీతి మహాభక్తురాలు కాబట్టి ధ్రువుడి యొక్క భక్తికి కారణమే సునీతి యొక్క స్ఫూర్తి, సునీతి యొక్క ప్రేరణ. అందరూ ధ్రువుణ్ణి ఎంతగానో కీర్తిస్తారు. ధ్రువుడికి అంత కీర్తి ప్రతిష్టలు రావడానికి కారణం ఎవరు? సునీతి, ధ్రువుడి యొక్క తల్లి. ఇప్పుడు ధ్రువు యొక్క తల్లి సునీతి ధ్రువుడితో ఏమందంటే, మొట్టమొదటి విషయం, నాయన ఇప్పుడు ఆ గమనించింది ఈ పిల్లవాడికి ఎంతో క్రోధం ఉంది, ఈ పెనతల్లి పట్ల, పిన్ని పట్ల ఎంతో ద్వేషం ఉంది, పగ తీర్చుకోవాలన్న ఆ ఉద్దేశం కూడా ఉంది. అది తెలిసిపోతుంది అనమాట పిల్లవాడిని చూసి. ఏమందంటే, నాయన ధ్రువ నువ్వు ఎవరికి హాని కలిగించాలని కనీసం ఊహించకూడదు కూడా అంది. నిన్ను అవతల వాళ్ళు బాధ పెట్టినా వాళ్ళని నువ్వు బాధ పెట్టాలి అనుకోవడం మహా తప్పు, కాబట్టి ఇంకొకరి కీడుని నువ్వు కోరుకోవద్దు అని చెప్పింది మొట్టమొదటిది. గుర్తుపెట్టుకోండి, ఇంకొకరి కీడుని నువ్వు కోరుకోకూడదు అని చెప్పింది. రెండవ విషయం ఏం చెప్పిందంటే, మనం బాధపడితే మనకి ఒడిదుడుకులు కలిగినా, కష్టాలు కలిగినా, బాధలు కలిగినా దాని యొక్క కారణం ఏమిటంటే మనం ఇంతకుముందు చేసుకున్నటువంటి కర్మలు, మనం ఇంతకుముందు చేసుకున్నటువంటి ఆ పనుల యొక్క ప్రతిఫలంగా మనకి బాధ కలుగుతుంది అన్నమాట. అది మనం నిన్న చేసి ఉండొచ్చు, మొన్న చేసి ఉండొచ్చు, 10 రోజుల క్రితం చేసి ఉండొచ్చు, 2 సంవత్సరాల క్రితం చేసి ఉండొచ్చు, 10 జన్మల క్రితం చేసి ఉండొచ్చు. కానీ మనం చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధం వల్లనే మనకి బాధ కలుగుతుంది. అది ఇంకొకరి ద్వారా మనకు వస్తుంది కానీ ఇంకొకరి వల్ల మనకి కలగదు, మన వల్లే మనకు కలుగుతుంది అన్నమాట. నిన్న మనం చెప్పుకున్నాం చూడండి, ధర్మదేవత విషయంలో పోస్ట్ మ్యాన్ నుంచి రావట్లేదు మనకి మనీ ఆర్డర్, పోస్ట్ మ్యాన్ ద్వారా వస్తుంది అన్నమాట. అదేవిధంగా ఎవరి వల్లనో మనకి లేదు, వారి ద్వారా మనకు కలుగుతుంది. అది మన కర్మే, వాళ్ళు పోస్ట్ మ్యాన్ రూపంలో మనకి ఇస్తున్నారు అన్నమాట. మనం ఇంతకుముందు చేస్తున్నటువంటి పాపాల యొక్క ఫలితమే మనం అనుభవిస్తాం, ఆ బాధ మనం అనుభవిస్తాం, ఆ బాధ ఇంకొకరి ద్వారా మనకు కలగవచ్చు అనమాట. వాళ్ళు పోస్ట్ మ్యాన్ లాగా, ఓ ఈ బాధ మనం అనుభవించాలని రాసి పెట్టుంది మనకి, ఆ బాధ వీరి ద్వారా కలగవచ్చు, లేదంటే వారి ద్వారా కలగవచ్చు, ఇంకొకరి ద్వారా కలగవచ్చు, కానీ బాధ మనం అనుభవించాలని మనకి రాసి పెట్టుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు అటువంటి పనులు చేసాం కాబట్టి ఆ విషయం చెప్పింది మన సునీతి. ఇప్పుడు సునీతి ఏమంటే, మనం తప్పు చేశాం కాబట్టి ఇంతకుముందు మనకి అవమానం జరుగుతుందని, ఇప్పుడు సురుచి తప్పు చేస్తుంది కాబట్టి రేపు ఆవిడకి బాధ కలుగుతుంది అనట్లేదు ఆవిడ. అంటే ఇంకొకరి బాధ కలగకూడదని ముందే చెప్పేసింది కదా, ఇంకొకరి బాధని మనం ఆశించకూడదని ముందే చెప్పేసింది. కాబట్టి సురుచి బాధపడాలని సునీతి ఎప్పుడు కోరుకోలేదు. అది ఆవిడలో ఒక గొప్పతనం. ఇంకా మూడో విషయం ఏం చెప్పిందో తెలుసా? నాయనా నీకు ఒక కోరిక ఉంది, తండ్రి ఒళ్ళో కూర్చోవాలని, సింహాసనం మీద కూర్చోవాలని కోరిక ఉంది. ఏ కోరిక ఉన్నా కూడా నువ్వు భగవంతుణ్ణి పూజించు, ఆయన యొక్క భక్తిని ఆచరించు అంటుంది. అది నువ్వు చెయ్యాలి అంటే మూడు విషయాలు చెప్పింది. ఏమిటి మూడు విషయాలు? మనం చెప్పగలరు ఎవరైనా? మొదటి విషయం ఏమిటి? ఇంకొకరి కీడు నువ్వు కోరుకోవద్దు. రెండవ విషయం, మనం బాధపడితే దానికి కారణం మనం ఇంతకుముందు చేసినటువంటి కర్మ. మూడో విషయం, ఏ కోరిక ఉన్నా భగవంతుని పూజించు, కోరిక తీరుతుంది. మొదటి రెండు విషయాలు ధ్రువుడికి ఎక్కలేదు, మూడో విషయం బాగా ఎక్కేసింది. అంటే మూడో విషయం బాగా రుచించింది అనమాట. నాకు కోరిక ఉంది, ఆ కోరికను తీర్చుకోవాలంటే భగవంతుని భక్తి చెయ్యాలి అన్న మాట మాత్రం ఆయనకి నప్పింది. మొదటి రెండు విషయాలు, ఎవరి పట్ల పగ చూపించొద్దు, తర్వాత అర్థం చేసుకో నీ బాధకు నువ్వే కారణం, నీ పాత విషయాలే కారణం, ఆ రెండు విషయాలు ఆయనకి నచ్చలేదు అనమాట.
అది పిల్లవాడు 5 ఏళ్ళు పిల్లవాడు కదా అది జీర్ణించుకోలేకపోయాడు మన సునీతి ఇంకొక మాట కూడా చెప్తుంది త్వమేవ వత్సాశ్రయ భక్త్యవత్సలం మముక్షుభిర్మృగ్య పదాబ్జ పద్ధతి అనన్య భావే నిజ ధర్మ భావితే మనస్యవస్థాప్య భజస్వ పురుషం త్వమేవ వత్సాశ్రయ భక్త్యవత్సలం ధ్రువ నీ యొక్క తండ్రి యొక్క తండ్రి తాత స్వయంభూ మనువు అంత విజయం ఎలా సాధించాడు ఈ సృష్టి నిర్మాణంలో ఎందుకంటే ఆయన భగవంతుడు భక్తుడు కాబట్టి శ్రీకృష్ణ భక్తుడు కాబట్టి నీ ముత్తాత బ్రహ్మదేవి బ్రహ్మదేవుడు ఈ సృష్టి మొత్తాన్ని ఎలా ప్రారంభించాడు ఎందుకంటే ఆయన విష్ణు యొక్క భక్తుడు కాబట్టి అంటే విష్ణు భక్తి కృష్ణ భక్తి చేస్తే ఏదైనా మనం సాధించగలుగుతాం అంటే తండ్రిని ఒక ఉదాహరణగా చూపించలేదు తాతని ముత్తాతని చూపించింది అనమాట ఎందుకంటే ఉత్తాన పదం ఏమిటి ఒక భార్య చేతులు కీలుబొమ్మగా మారాడు కాబట్టి ఉత్తాన పదని ఒక ఉదాహరణగా చూపించలేదు అంటే ఉత్తాన పదల మీద సునీతికి ఎటువంటి ద్వేషభావన లేదు కానీ ఒక మంచి ఉదాహరణగా చూపించలేకపోయింది అనమాట చెడుని మంచి ఎలా చెప్తుంది చెడు ఏమిటి మంచి ఏమిటి భక్తులు గమనిస్తారు మంచిని స్వీకరిస్తారు చెడుని విస్మరిస్తారు చెడ్డవాడిని ద్వేషించరు చెడ్డవాడి మీద కరుణ చూపిస్తారు కానీ ద్వేషించరు కానీ చెడ్డవాడిని ఒక ఉదాహరణగా చూపించరు అనమాట వాళ్ళు అది సునీతి చేసినటువంటి ఆవిడ మహాభక్తురాలు కాబట్టి ఎవరిని ద్వేషించలేదు తన బాధకి బలాన వాళ్ళకి కారణమని ఎవరిని ఎవరికి చూపించలేదు బిడ్డకు కూడా అదే బోధించింది అనమాట ఈ విధంగా సునీతి ఈ ధ్రువుడికి చెప్పింది త్వమేవ వత్సాశ్రయ భృత్యవత్సలం ముముక్షుభిర్మృగ్య పదాబ్జ పద్ధతి ఏమందంటే ఆ భృత్యవత్సలుడు భక్తవత్సలుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ని నువ్వు శరణ పొందు నేను ఒక తల్లిని ఒక తల్లి ప్రేమని మాత్రమే నీకు అందించగలను కానీ ఆ భగవంతుని మనసులో లక్ష మంది తల్లుల యొక్క ప్రేమ కలిపి ఉందన్నమాట అంత ప్రేమను నువ్వు ఆస్వాదించాలంటే ఒక లక్ష మంది కోట్ల మంది తల్లుల యొక్క ప్రేమ కలిగితే ఆ ప్రేమని ఆస్వాదించడానికి ఎంత పెద్ద హృదయం కావాలి చెప్పండి ఆ హృదయం నీలో ఉంటే నువ్వు ఆ ప్రేమను నువ్వు ఆస్వాదించు అంత ప్రేమ నీకు లభిస్తుంది అక్కడే లభిస్తుంది ఇంకెక్కడా లభించదు కాబట్టి భగవంతుని ఆశ్రయించు అని చెప్పింది అనమాట ఇది తల్లి చేయవలసినటువంటి బాధ్యత తల్లి బాధ్యత ఏమిటి బిడ్డని భగవంతుడి యొక్క భక్తికి దగ్గరికి తీసుకురావాలి బిడ్డకి భక్తిని బోధించడం తల్లి బాధ్యత అటువంటి తల్లి మహా గొప్ప తల్లి మన ఈ సునీతి అప్పుడు ధ్రువుడికి అర్థమైంది ఇదా పరిస్థితి మొదటి రెండు విషయాలు అర్థం చేసుకోలేకపోయాడు జీర్ణించుకోలేకపోయాడు మూడో విషయం బాగా అర్థమైంది నేను భగవంతుడి గురించి తపస్సు చేయాలి అని చెప్పి రాజ్యం విడిచిపెట్టి భవనం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనమాట అడవిలోకి వెళ్ళిపోయాడు 5 ఏళ్ల బాలుడు అడవిలోకి వెళ్ళిపోయాడు ఏది తపస్సు చేయాలని చెప్పి విష్ణుమూర్తిని మెప్పించాలి తపస్సు చేయాలి నా పగ తీర్చుకోవాలి నాకు రాజ్యం కావాలి బ్రహ్మ కంటే ఉన్నతమైనటువంటి పదవి కావాలి అని చెప్పి ఎంతో మహా కోరికతో వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోతున్నటువంటి ధ్రువుడికి మన నారద మహర్షి తారసిల్లాడు నారద మహర్షి ఈ ఇదంతా జరుగుతున్న సమయంలో నారద మహర్షి అక్కడ లేడే కానీ నారద మహర్షికి అలా తెలుసుకుని ఈ విషయాలన్నీ ఎందుకంటే ఎవరైతే భగవంతుణ్ణి ధ్యానించాలి ఆయన్ని పూజించాలి అనే ఒక ఆతృతతో కోరికతో వారి యొక్క పూజని ప్రారంభించబోతున్నారో వారికి సరైనటువంటి గైడెన్స్ నిర్దేశకత్వాన్ని ఇవ్వడానికి భగవంతుడే తన భక్తుల్ని పంపిస్తాడు గురు కృష్ణ ప్రసాదిపాయ భక్తిలతా బీజం అన్నాడు మనకి గురువు యొక్క ప్రసాదం గురువు యొక్క కృప వల్ల భగవంతుడు లభిస్తాడు భగవంతుడి యొక్క కృప వల్ల గురువు కూడా లభిస్తాడు ఇప్పుడు ధ్రువుడు భగవంతుణ్ణి వెతుకుతూ భగవంతుణ్ణి ధ్యానించాలి ఆయన్ని పూజించాలి ఆయన్ని మెప్పించడానికి తపస్సు చేయాలన్న ఒక ఉద్దేశంతో ధ్రువుడు అడవిలోకి వెళ్ళిపోయాడు ఇక్కడ అప్పుడు భగవంతుడి యొక్క ప్రేరణ వల్ల ఆ వాసుదేవుడి యొక్క ప్రేరణ వల్ల నారద మహర్షి ముందుకు వచ్చి ధ్రువుడికి చెప్పాడు ఆయన ఇంత 5 ఏళ్ళ బాలుడువే నువ్వు చాలా చిన్నగా ఉన్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు అప్పుడు ధ్రువుడు ఏమన్నాడంటే తపస్సు చేయడానికి వెళ్తున్నావు అన్నాడు తపస్సు చేయడానిక ఈ వయసులో అన్నది ముక్కుపచ్చలాడిన బాలుడివే నువ్వు తపస్సు ఏం చేస్తావు అడవిలో క్రూరముగా ఉంటాయి ఇప్పుడు అడవిలోకి వెళ్ళడం తపస్సు చేయడం భగవంతుని మెప్పించడం అంత సులభ సాధ్యం కాదు కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళు అక్కడ కొంచెం ఆడుకోవాలి నువ్వు కొంచెం పెరిగిన తర్వాత వచ్చి తపస్సు చేయొచ్చు అన్నాడు అప్పుడు ధ్రువుడు ఏమన్నాడంటే లేదు నా పినతల్లి నన్ను అవమానించింది నా తండ్రి ఒళ్ళు కూర్చోనివ్వలేదు సింహాసనం మీద కూర్చోనివ్వలేదు నేను నా తండ్రి ఏమిటి తాత ఏమిటి ముత్తాత కంటే గొప్ప స్థానంలో నేను కూర్చోవాలి బ్రహ్మ కంటే ఉన్నతమైనటువంటి పదవిని సంపాదించాలి
అన్న యొక్క కోరికతో ఆ భగవంతుణ్ణి వాసుదేవుణ్ణి పూజించడానికి నేను అడవికి వెళ్తున్నాను అని ఆపొద్దన్నాడు. అసలు నీ దగ్గర ఏమైనా మార్గం ఉంటే నాకు చెప్పు, నువ్వు మహా ఋషిలా కనిపిస్తున్నావు, నీ దగ్గర ఏమైనా మార్గం ఉంటే భగవంతుని ఎలా పూజించాలో నాకు చెప్పు, పూజించి నేను నా కోరిక తీర్చుకుంటాను అన్నాడు. అప్పుడు నారదుని ఏమన్నాడంటే, ఇంత పట్టుదలతో వస్తున్నావు, క్షత్రుడికి ఎంత పట్టుదల, ఒక చిన్న మాట అంటే పడలేడు వాడు అని చెప్పి కొంచెం ఆశ్చర్యపడ్డాడు. తర్వాత ఈ పిల్లవాడిలో ఎంత పట్టుదల ఉంది చెప్పడానికదే చెప్పాడు, ఇంకొంచెం భయపడితే పట్టుదల పోతుందా లేదంటే పెరుగుతుందా ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి అన్నాడు. ఆయన, నీ పట్టుదల బాగానే ఉంది, ముచ్చటగా ఉంది, నువ్వు వెళ్ళి ధ్యానం చేయవచ్చు, కానీ ఇది అర్థం చేసుకో, ఇంత పట్టుదల ఉన్నటువంటి నీకు ఈ కాస్త సిద్ధాంతం అర్థమైతే మంచిదే. నింతన స్తవ సత్కార నిక్కారార్థం కళీవరం. ఈ మానవ జన్మలో ఈ జన్మలో ఈ దేహంలో మనం అనుభవించవలసినటువంటి సుఖాలు తర్వాత దుఃఖాలు రెండూ నిర్దిష్టతపడి ఉన్నాయన్నమాట. నిందన స్తవ సత్కార నిక్కారార్థం, నిందన అంటే నింద, సత్కారం అంటే మీకు తెలిసిందే గౌరవం, నిక్కారార్థం స్తవ అంటే కీర్తించడం. మనల్ని కొంతమంది నిందిస్తుంటారు, కొంతమంది కీర్తిస్తుంటారు, కొంతమంది సత్కరిస్తుంటారు, కొంతమంది అవమానిస్తుంటారు. నిందన స్తవ సత్కార నిక్కారార్థం కళీవరం. ఈ భౌతిక శరీరం ఉన్నదే ఉంది, ఈ రెండు ద్వంద్వాల మధ్యలో కొట్టుపెట్టడానికే భౌతిక శరీరం ఉంది. కాబట్టి నిందని ఎక్కువగా సీరియస్గా తీసుకోకూడదు, సత్కారాన్ని కూడా ఎక్కువగా సీరియస్గా తీసుకోకూడదు. కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. అంతేకాకుండా ఇప్పుడు నీలో ఎంత పట్టుదల ఉంటే అసలు చిన్నపిల్లవాడికి అవమానం ఏమిటి, సత్కారం ఏమిటి, ఆ రెండింటి మధ్యలో వ్యత్యాసం పెద్దగా తెలియదు. ఎవరు కసలేదనుకోండి, కాస్త బాధపడతాడు, చాక్లెట్ ఇచ్చారనుకోండి ఆనందిస్తాడు. అంటే గౌరవానికి అగౌరవానికి మధ్య వ్యత్యాసం అర్థం చేసుకునే వయసు కాదు నీది, కానీ దానికి వ్యత్యాసం అర్థం చేసుకునేటటువంటి పరిపక్వత నీలో వచ్చి ఉంటే ఈ పరిపక్వత కూడా వచ్చి ఉండాలి. ఏమిటది, మనకి సుఖం కలిగినా దుఃఖం కలిగినా అది కేవలం మనం ఇంతకుముందు చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితం మాత్రమే. సుని చెప్పిన మాట మళ్ళీ చెప్పాడు అన్నమాట, అయినా కూడా ధ్రువుడికి నప్పలేదు, నువ్వు చెప్పేటటువంటి ఈ బోధనలన్నీ బ్రాహ్మణులైతే స్వీకరించగలరు, నేను క్షత్రియుణ్ణి, నా రక్తం మరిగిపోతుంది, నా పెనతల మీద పగతో నా రక్తం మరిగిపోతుంది, నా యొక్క క్షత్రియ మనసు దీన్ని ఆస్వాదించలేదు, దీన్ని హర్షించలేదు, కాబట్టి నా గమ్యాన్ని చేరుకునే మార్గం, నా యొక్క కోరికను తీర్చుకునేటటువంటి మార్గం ఏదైనా ఉంటే అది నాకు బోధించు అని అన్నాడు. అప్పుడు ధ్రువుడు నారద మహర్షి ఏమన్నాడంటే, ధ్రువ ఇంకొక మాట చెప్తాను, అది కూడా నీకు నప్పకపోతే అప్పుడు మనం తర్వాత ఆలోచిద్దామని ఏమన్నాడంటే, గుణాధికాన్ముదం లిప్సేత్, మీరు కూడా అండి, గుణాధికాన్ముదం లిప్సేత్ అనుక్రోశం గుణాధనా మైత్రీం సమానాదం విచ్ఛే నతాపైన విభూయతే గుణ అధికాన్ ఉదం లిప్సేత్. మనం ఈ ప్రపంచంలో మూడు రకాల వ్యక్తుల్ని కలుస్తాం, మూడు రకాల వ్యక్తుల్ని మాత్రమే కలుస్తాం. మీరు ఏ వ్యక్తిని కలిసినా ఈ మూడు రకాలు ఏదో ఒక రకం ఆ వ్యక్తి, ఎవరు వాళ్ళు తెలుసుకోవాలి. గుణ అధికాన్ అంటే మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే మంచి లక్షణాలు గొప్ప లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు. గుణ అధికాన్ బుధం లిప్సేత్, మనకంటే గొప్పవారిని కలిస్తే మనం ఎలా వారిని ఆదరించాలి, ముదం లిప్సేత్, ఎంతో ఆనందించాలి. ఓ ఇతను నాకంటే గొప్పవాడు, ఈయన దగ్గర నుంచి నేను నేర్చుకోవచ్చు, నాకంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వాడు, ఈయన దగ్గర నుంచి నేను విద్యను అభ్యసించాలి నేర్చుకోవాలి అంటే మనకంటే గొప్పవారిని మనం చూస్తే మనం ఆనందించాలి. గుణాధికాన్ ముదం లిప్సేత్ రెండు. అనుక్రోశం గుణాధమా, గుణాల్లో మనకంటే అధముల్ని చూస్తే, మనకంటే తక్కువ వారిని చూస్తే అనుక్రోశం, మనం వారిని వారి పట్ల కరుణ చూపించాలన్నమాట. తొక్కేయకూడదు, వీడు నాకన్నా తక్కువలో ఉన్నాడు ఇంకా తొక్కేద్దాం, లేకపోతే కొంచెం నియంత్రణ చూపిద్దాం, కంట్రోల్ చేద్దాం, బాస్గిరి చేద్దాం, అంటే బాసీ అంటే డామినేట్ చేసేస్తారన్నమాట. మనకన్నా కాస్త తక్కువ వారిని చూస్తే అలా చేయకూడదు, మనం వారి పట్ల ప్రేమ చూపించి కరుణ చూపించి దయ చూపించి వారిని కొంచెం పై స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నించాలి.
మనం వారికంటే పై స్థాయిలో ఉన్నాం కాబట్టి వారిని కూడా పైకి తీసుకురావడానికి ప్రయత్నించాలి. తొక్కేయకూడదు. గుణాధికార ముదం నిప్సే రెండు అనుక్రోషం గుణాధమాలు. మూడు ఏమిటి? మైత్రీం సమానాధన్విచ్చే. మూడవ రకం మనుషులు ఏమిటంటే మన మనతో సమకాలీనికులు అనమాట. మనకి వారికి పెద్దగా వ్యత్యాసం లేదు. అంటే మన మన లక్షణాలు వారి లక్షణాలు, మన యొక్క అనుభవం వారి అనుభవం, మన యొక్క విద్య వారి విద్య సమంగా ఉన్నాయి ఆల్మోస్ట్. అటువంటి వారితో మైత్రి చేసుకోవాలి, ద్వేషించకూడదు. మనం మన మనకంటే ఎక్కువ వాళ్ళని చూసి ఆనందించాలి, నేర్చుకోవచ్చని. సమానంగా ఉన్న వాళ్ళని చూసి ఆనందించాలి, మైత్రి చేసుకోవాలి. తక్కువ వాళ్ళని చూసి మనం వారికి వారికి దయ చూపించాలి, వారికి సహాయం చేయాలన్నమాట. ఈ విధంగా మనం కలిసేటటువంటి ఈ ముగ్గురు రకాల మూడు రకాల వ్యక్తులతో మనం కనుక లావాదేవీలు మనం కొనసాగిస్తే నాపై అభిభూయతే ఎటువంటి కష్టాలు మనకు కలగవు. అంటే మనం ఇంకొకరితో ఇంకొకరితో మాట్లాడేటప్పుడు, సంభాషించేటప్పుడు, వారితో కొంచెం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మన యొక్క భావన ఇలా ఉండాలన్నమాట. అంటే నెగిటివ్ ఫీలింగ్స్ ఉండకుండా పాజిటివ్గా మనం కనెక్ట్ అయి ఉంటే వాళ్ళతో ఏ బాధలు ఉండవు, ఏ కష్టాలు ఉండవు, సంబంధ బాంధవ్యాలు ఎటువంటి ఒడిదొడుకులు ఉండవు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పాడు. అప్పుడు ధ్రువుడు ఏమన్నాడంటే బాగానే చెప్తున్నావు కానీ నాకు ఎక్కట్లేదు, నేను క్షత్రియుణ్ణి, బ్రహ్మ కంటే గొప్ప పదవి కావాలి, చెప్పు ఆ మార్గం చెప్పు అన్నాడు. అప్పుడు నారద మహర్షి ఏమన్నాడంటే ఇంత పట్టుదలనటువంటి బాలుడికి ఎన్ని చెప్పినా అర్థం కాదు, నేను చెప్పాల్సింది ఏమిటంటే ఈ బాలుడికి బ్రహ్మ కంటే గొప్ప పదవిని చేరుకునే మార్గం మాత్రం చెప్పాలి అనుకున్నాడు. అప్పుడు నారద మహర్షి ఏమన్నాడంటే నాయన నువ్వు ఇక్కడ నుంచి బృందావనానికి వెళ్ళాలి, ఆ బృందావన ప్రాంతంలో మధువనం అనేటువంటి ఒక మంచి వనం ఉంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడ యమునా నది ఎంతో చక్కగా ప్రవహిస్తుంది, ఆ యమునా నది తీరంలో అక్కడ నువ్వు తపస్సు చేయాలి, ఆ వాసుదేవుని కీర్తించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని బృందావనంలో నువ్వు జపించాలి, వాసుదేవుణ్ణి పూజించాలి అన్నాడనమాట. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మట్టితో చిన్న వాసుదేవుడి యొక్క విగ్రహాన్ని నువ్వు తయారు చేసి అక్కడే దొరుకుతున్నటువంటి ఫలాలతో పుష్పాలతో ఆయన్ని పూజించాలి. ముఖ్యంగా తులసిని అర్పించాలి. బృందావనం అంటే బృంద అంటే తులసి. బృందావనం అంటే ఏ వనంలో అయితే తులసి ఎంతో చక్కగా పెరుగుతుందో అటువంటి ప్రదేశాన్ని బృందావనం అంటారు అన్నమాట. అది బృందావనం. అందులో బృందదేవి అక్కడ ఉన్నటువంటి రాణి అనమాట. ఆ బృందావనంలో ఆ వాసుదేవుని నువ్వు పూజించు, ధ్యానించు, ఆయన యొక్క లీలల మీద కూడా నువ్వు ధ్యానం మగ్నం చేయి, ధ్యానం చేయి అని చెప్పాడనమాట. ఇలా చేస్తే భగవంతుని నీకు సాక్షాత్కరిస్తాడు అని చెప్పి భగవంతుడు యొక్క లక్షణాలు చెప్పాడు, ఆయన యొక్క రూపాన్ని చెప్పాడు. ఒకటి చెప్తున్నాం, ఒక శ్లోకం చెప్తున్నాం. తరుణం రమణీయాంగం అరుణోష్ఠేక్షణాధరం ప్రణతాశ్రయణం బ్రహ్మణం శరణ్యం కరుణార్ణవం. తరుణం అంటే భగవంతుడు ఎప్పుడు యుక్త వయసులోనే ఉంటాడనమాట, ఎప్పుడు ముసలివాడు కాదు. తరుణం రమణీయాంగం, ఆయన యొక్క ప్రతి అంగం, దేహంలో ఉన్నటువంటి ప్రతి అంగం ఎంతో అందంగా ఉంటుంది అనమాట. డిఫార్మేషన్స్ ఏమి ఉండవు, అవ అంగ వైకల్యం లేదు ఆయనకి. ఆయన అంగాలన్నీ రమణీయాంగం. అరుణోష్ఠేక్షణాధరం, ఆయన యొక్క అధరాలు, ఈక్షణ కళ్ళు ఎంతో ఎర్రగా అందంగా ఉంటాయి. అంతేకాకుండా ప్రణత ఆశ్రయణం బృహ్ణం. ప్రణత ఆశ్రయం అంటే ఎవరైతే ఆయనకి ప్రణమిల్లుతారో వారికి ఆశ్రయం కలిగిస్తారనమాట. ప్రణత అంటే పూర్తిగా శరణ పొందడం, అది ఒక అర్థం. ప్రణత అంటే కేవలం ప్రణామం చేయడం, నమస్కారం చేయడం, అదొక అర్థం. మనం భగవంతుడికి కేవలం నమస్కరించిన, పూర్తిగా సాష్టాంగ ప్రమాణం చేసి పూర్తిగా ఆయన యొక్క శరణ పొందిన, ఈ మధ్యలో ఎక్కడున్నా ఆయన ఎప్పుడు మనకి శరణ ఇస్తారనమాట. అంటే ప్రణామం చేయడం అంటే, నమస్కారం చేయడం అంటే మనం భక్తి మొదలు పెట్టినట్టు. పూర్తిగా ఆయన యొక్క శరణ పొందడం అంటే భక్తిలో పూర్తిగా మగ్నం అయిపోయినట్టుమాట. అంటే మనం ఎక్కడున్నా కూడా ఆయన మనకి ప్రణత ఆశ్రయణం. నృమ్ణం శరణ్యం కరుణానవం అంటే మన పట్ల కాస్తైనా ఎవరైనా ఎవరికైనా కరుణ ఉంది అంటే, శరణం పొందాలి అంటే ఆ శరణు ఇవ్వగలిగినటువంటి వ్యక్తి, అంత సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి కేవలం భగవంతుడే, ఆ వాసుదేవుడే, కాబట్టి ఆయన్నే నువ్వు ధ్యానించు అన్నాడు అనమాట. ఇలా ఎన్నెన్నో శ్లోకాలు చెప్పి నారద మహర్షి
మన ధ్రువుణ్ణి భక్తి చేయమని చెప్పి ప్రోత్సహించారు. అంటే ధ్రువుల్లో భౌతిక వాంఛలు ఉన్నాయి, ఎంతో సంపద కావాలి, ఎంతో ధనం కావాలి, పదవి కావాలి, పేరు కావాలి, ప్రతిష్టలు కావాలి, అంతేకాకుండా బ్రహ్మకంటే గొప్ప స్థానం కావాలి అనేటువంటి ఒక భౌతిక వాంఛతో భగవంతుడు ధ్యానిస్తున్నాడు అన్నమాట. ప్రహ్లాదుడు ఎటువంటి ఆలోచనలు లేకుండా, ప్రహ్లాదుడి యొక్క భక్తి నిస్వార్థమైనటువంటి భక్తి. నరసింహ భగవానుడు ఆయనకి సాక్షాత్కరించి ఏం కావాలో కోరుకున్నా కూడా, నేనేమైనా బిజినెస్ చేస్తున్నానా, నేనేమైనా నీతో వ్యాపారం చేస్తున్నానా, నా భక్తికి ప్రతిఫలంగా నేను నిన్ను చేయమని ఆశించట్లేదు అన్నాడు అనమాట ప్రహ్లాదు. కానీ ఇక్కడ భక్తి చేయడానికి ముందే నాకు వలన కావాలి, ఇది నాకు కావాల్సింది, దానికి నేను భక్తి చేస్తున్నాను అన్నాడు ధ్రువుడు. అంటే ధ్రువుడు వంటి ఒక భక్తుడు, ప్రహ్లాదుడు వంటి ఒక భక్తుడు, ఇద్దరు భక్తుల యొక్క వృత్తాంతాలు భాగవతంలో ఉన్నాయి. ఈ వృత్తాంతాల నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, నిస్వార్థ భావనలు శుద్ధమైనటువంటి మనసు ఉన్నటువంటి భక్తుడైనా, ఎన్నో భౌతిక వాంఛలు ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా భక్తికి అనర్హుడు కాదు. మనం కనిపించే చునాలో ఏదో మలినాలు ఉన్నాయి, నేను ఆపం చేస్తాను ఏపం చేస్తాను, నేను భక్తి చెయ్యొచ్చా, మహామంత్రాలు జపించవచ్చా, శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామాన్ని కీర్తించవచ్చా, భాగవతం వినవచ్చా అని మనకు అప్పుడప్పుడు సందేహం కలుగుతుంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, మన బ్యాక్గ్రౌండ్ ఎటువంటిదైనా కూడా మనం భక్తికి అనర్హులం కాదు. భక్తి చేసే అర్హత సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికి ఉంది. ఎందుకంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి భగవంతుడు పెట్టే, మళ్ళీ భగవంతుడికి మళ్ళీ తమ యొక్క తండ్రిని చేరుకోవడానికి అర్హత కావాలా, కోరిక కావాలి. ఆయన చేరుకోవాలనేటువంటి బలీయమైన కోరిక కావాలి. చాలామంది భౌతిక వాంఛలతో కూడా భగవంతుడి దగ్గరికి వచ్చారు, కానీ వారి యొక్క భౌతిక వాంఛలు తొలగిపోయాయి, భగవంతుడి పట్ల ప్రేమ పెరిగింది అనమాట వాళ్ళ. ఈ విధంగా ధ్రువుడు నారద మహర్షి నుంచి ఎంతో స్ఫూర్తిని పొంది బృందావనానికి వెళ్ళాడు, మధువనానికి వెళ్ళాడు. అక్కడ ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ జపం మొదలుపెట్టాడు అనమాట. ఇలా ధ్రువుడికి ప్రేరణ ఇచ్చినటువంటి నారద మహర్షి ధ్రువుడి యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? ఉత్తానపదుడు అక్కడ ఇలా దిగాలు కూర్చున్నాడు. ఏంటి అడిగాడు ధ్రువుడు, నారద మహర్షి అడిగాడు, ఏమిటి అలా ఉన్నావేంటి, ఏంటి బాధలు ఉన్నట్టున్నావు అన్నాడు. అప్పుడు ఉత్తానపదుడు మొత్తం చెప్పాడు, నేను నా బిడ్డైనటువంటి ఈ ధ్రువుణ్ణి నిర్లక్ష్యం చేశాను, ఎంతో ఉత్తమరాలు మహాపతివ్రత మహాభక్తురాలు అయినటువంటి నా మొదటి భార్య సునీతిని కూడా నిర్లక్ష్యం చేశాను, ఇప్పుడు ధ్రువుడు నా రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఎవరికి చెప్పలేదు. 5 ఏళ్ళ బాలుడు అడవిలోకి వెళ్ళిపోయాడు, అక్కడ క్రూరమృగాలు ఏమైనా తినేశాయా పిల్లవాడిని, రాక్షసులు ఏమన్నా కబళించారా పిల్లవాడిని అని చెప్పి బాధపడుతున్నాడు అనమాట, పశ్చాత్తాపడుతున్నాడు. ఇంతకుముందు ఉత్తాన బాధలు చేసినది తప్పే, కానీ తప్పు చేయడం సాధారణం, కానీ తప్పు తెలుసుకోవడం, తప్పును సరిదిద్దుకోవడం, చేసిన తప్పుకి పశ్చాత్తాపడడం మంచివాడు చేసే పని. కానీ చెడ్డవాడు చేసే పని ఏంటి, వాళ్ళు తప్పులు చేస్తారు కానీ తప్పుని కప్పిపుచ్చుకుంటారు, తప్పుని ఒప్పుకోరు, చేసింది తప్పు కాదు కరెక్టే అని చెప్పి సమర్థించుకుంటారన్నమాట. అది తప్పు అని వాళ్ళకి తెలిసినా కూడా అందరి ముందు తప్పు కాదు అని వాదిస్తారన్నమాట. అది చెడ్డవాడు చేసే పని. తప్పులు అందరూ చేస్తారు, మంచివాళ్ళు చేస్తారు, చెడ్డవాళ్ళు చేస్తారు. ఈ భౌతిక దేహంలో ఉన్నంత వరకు ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది మన వల్ల. తప్పు జరగడం తప్పు కాదు, తప్పు తెలుసుకోకపోవడం తప్పు, తప్పును సరిదిద్దుకోకపోవడం తప్పు, తప్పుని సమర్థించుకోవడం తప్పు, తప్పును ఒప్పుకోకపోవడం తప్పు, ఆ తప్పు నుంచి నేర్చుకోకపోవడం తప్పు. అది తప్పు చేసాం కానీ ఆ తప్పు చేయడం వల్ల మనకు ఒక పాఠం లభిస్తుంది, ఆ పాఠాన్ని ఆ గుణపాఠాన్ని నేర్చుకొని మళ్ళీ అదే తప్పు చేయకుండా ఉండాలి. అది మంచి వాళ్ళ యొక్క లక్షణం. ఉత్తానపదుడు ఆ పని చేశాడు. ఒకసారి తప్పు చేశాడు, భార్య పట్ల బిడ్డ పట్ల అమానుషంగా ప్రవర్తించాడు కానీ తప్పు తెలుసుకున్నాడు. తర్వాత మళ్ళీ భార్యను ఆదరించాడు, ఈ బిడ్డ ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాడు. అప్పుడు నారద మహర్షి ఏమన్నాడంటే, నాయన నువ్వు పశ్చాత్తాపడుతున్నావు, బాధపడాల్సిన అవసరం లేదు, నీ బిడ్డ ఈ ప్రపంచంలో ఎవరు సాధించినటువంటి కార్యాన్ని సాధించబోతున్నాడు, దేవతలకు కూడా కష్టమైనటువంటి దాన్ని సాధించబోతున్నాడు నీ యొక్క బిడ్డ ధ్రువుడు. ఒక 6 మాసాల్లో ధ్రువుడు మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు, చాలా విజయవంతం సక్సెస్ పొంది వస్తాడు అనమాట, భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొంది వస్తాడు అని ఓదార్చాడు. అప్పుడు ఉత్తానపదుడికి ఎంతో
ఎంతో ఆనందం కలిగింది అన్నమాట. ఇప్పుడు అడవులు ఏం జరుగుతుంది, ధ్రువుడు చక్కగా తపస్సు చేస్తున్నాడు, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటున్నాడు, ఎంతో ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. అటువంటి ఉత్తాన మన ధ్రువుడికి ఏం జరిగిందంటే, ధ్రువుడి యొక్క శరీరం యొక్క బరువు పెరిగిపోయింది. ఎందుకు పెరిగింది, 5 ఏళ్ళు బాలడే దూరం ఎందుకు పెరిగింది, ఎందుకంటే భగవంతుణ్ణి ఆయన యొక్క హృదయంలో దాచేసుకున్నాడు, బంధించేశాడు భగవంతుడు. భగవంతుడిని తపస్సు చేస్తూ చేస్తూ ఆయన మనసును ఆయన రూపం మీదే పూర్తిగా మనసును లగ్నం చేసి ఆయన్ని పూర్తిగా తన మనసులోనే పెట్టుకుని ఆయన బరువంతా ఈయన బరువుగా మారిపోయింది అనమాట. అయిపోయి అందరూ దేవతలందరికీ ఏదో అయిపోతుంది అక్కడ, వాళ్ళంతా ఊపిరాడట్లేదు. వాళ్ళందరూ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు, నాయన ఏం సంగతి, ఎందుకు ఇలా జరుగుతుంది, లోకం అంతా ఎందుకు ఇలా స్తంభించిపోతుంది అని అడిగారు. అప్పుడు విష్ణువు ఏమన్నాడంటే, ఇదంతా నా బాలభక్తులు ధ్రువుడు చేసినటువంటి తపస్సు యొక్క ఫలితం ఇది, మీరేం బాధపడకండి, నేను వెళ్ళి వెంటనే మీ బాధలని తీర్చేస్తాను, ఆయన కోరికలు కూడా తీరుస్తాను అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి గరుడ వాహనం మీద ధ్రువుడి దగ్గరికి వచ్చాడు, మధువనానికి వచ్చాడు. వస్తే ధ్రువుడు అలా మనసులో ధ్యానం చేసుకుంటున్నాడు, ఆయన ఆ భగవంతుడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని ఆయన యొక్క హృదయంలో చూడగలుగుతున్నాడు. ఒక్కసారిగా దర్శనం కనిపించలేదు, భగవంతుని చూడగలుగుతున్నాడు కనిపించలేదు. ఏమో జరిగింది, కళ్ళు తెరిచాడు. తెరవగానే ఇప్పటి వరకు తన హృదయంలో చూసినటువంటి ఆ భగవంతుని యొక్క దివ్య మంగళ విగ్రహం తన ఎదురుగా ప్రత్యక్షమైంది. మనసులో కనిపించడం ఒక ఎత్తు, కళ్ళకి కనిపించడం ఇంకా గొప్పది. అప్పుడు ధ్రువుడికి ఏం చేయాలో అసలు కాళ్ళు చేతులు ఆడలేదు. అప్పుడు ఏంటంటే కళ్ళతోనే ఆయన్ని తాగేస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు అనమాట, చేతులతో ఆయన్ని ఆయలింగనం చేసుకున్నట్టు భావిస్తున్నాడు అనమాట. ఏం చేయాలో తట్టలేదు, స్తుతించాలి, కీర్తించాలి భగవంతుణ్ణి, ఆయన్ని పొగడాలి, ఆయన గురించి పాడాలి అనే కోరిక ఎంతో యాదృచ్ఛికంగా కలిగిపోయింది అనమాట ఆయన మనసులో. కానీ పసిబాలుడే 5 ఏళ్ళ బాలుడే, వ్యాకరణం తెలియదు, సంస్కృతం రాదు, పెద్దగా అనుభవం లేదు, జ్ఞానం లేదు, ఎలా స్తుతిస్తాడు, ఎలా కీర్తిస్తాడు, ప్రార్థనలు ఎలా చేస్తాడు, చేయలేకపోతున్నాడు. ధ్రువుడి యొక్క పరిస్థితి అర్థం చేసుకుని ఆ విష్ణువు ఏం చేశాడంటే, ఆయన యొక్క ఈ శంఖం అంటే చూడండి, పాంచజన్య శంఖం, ఆ శంఖం తీసుకుని అలా ధ్రువుడి యొక్క తలానికి ఆనించాడు అనమాట. అప్పుడు ఆ శంఖం ద్వారా అన్ని వేదాల యొక్క సారం, అన్ని శృతి స్మృతి శాస్త్రాల యొక్క సారాంశం మొత్తం ధ్రువుడికి అవగతమైపోయింది అనమాట. మరో క్షణం ప్రారంభించాడు ఇంకా, యోంత ప్రవిశ్య మమగాచ విమా ప్రసుప్తాన్ సంజీవయత్యఖిల శక్తిధరస్వధాన్నాం అన్యాం సహస్తచరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణన్నమో భగవతే పురుషాయ తుభ్యం అన్నాడు. యో అంత ప్రవిశ్య మమవాచ విమాం ప్రసుప్తాం, ఇప్పటి వరకు నా వాక్శక్తి నిద్రపోతూ ఉంది, ప్రసుప్తాం చాలా గాఢ నిద్రలో ఉంది అనమాట. యోంత ప్రవిశ్య మమ వాచ విమా ప్రసుప్తాం సంజీవయతి, ఆ నిద్రపోతున్నటువంటి ఆల్మోస్ట్ చనిపోయినటువంటి నా వాక్శక్తిని నువ్వు మేల్కొల్పావు. సంజీవయతి, సంజీవయతి అంటే జీవం నింపడం. ఇప్పుడు హనుమంతుడు సంజీవిని మూలిక తీసుకువచ్చి మన లక్ష్మణుడికి జీవం పోశాడు అనమాట. అంతేకాకుండా శుక్రాచార్యుడు సంజీవిని మంత్రంతో బలికి ప్రాణం పోశాడు. అదేవిధంగా ఈ ధ్రువుడి యొక్క వాక్శక్తి ఇప్పుడు దాకా నిద్రపోతుంది అనమాట, ఆ వాక్శక్తిని మేల్కొల్పాడు మన విష్ణు ఆ శంఖం అలా ఆయనకి ఆయన తలకి ఆనించడం వల్ల. సంజీవయత్యఖిల శక్తిధరస్వధాన్నం అఖిల శక్తిధర, ఓ భగవంతుడా నువ్వు నాలో ఉన్నటువంటి ఆ శక్తిని మేల్కొల్పావు, వాక్శక్తిని మేల్కొల్పావు. అంతేకాదు అన్యాంశ హస్త చరణ శ్రవణ త్వగాది, అన్యాంశ హస్త చేతులు, శ్రవణ చెవులు, చరణ కాళ్ళు, త్వగాది చర్మం అంటే నా యొక్క ఇంద్రియాలన్నింటినీ నువ్వు మేల్కొల్పావు అన్నాడు. దీని అర్థమేమిటి అంటే శంఖం తాకినంత మాత్రానే అవయవాలన్నీ మేల్కొన్నాయి, ఇంద్రియాలన్నీ మేల్కొన్నాయి అంటే ఇప్పుడు దాకా నిద్రపోతున్నట్ట అదే అంటున్నాడు. శివుడు ప్రసుప్తం అన్నాడు, మన ధ్రువుడు ప్రసుప్తం అన్నాడు. దాని అర్థం ఏమిటంటే ఈ ఇంద్రియాలని భగవత్ సేవలో వినియోగించినంత వరకు అవి నిద్రపోతున్నట్టే. ఎప్పుడైతే మన ఇంద్రియాన్ని భగవత్ సేవలో వినియోగిస్తామో అప్పుడే అవి నిద్ర మేల్కొన్నట్టు అనమాట. ఇప్పటి వరకు నా వాక్శక్తితో నేను ఎన్నో మాటలు మాట్లాడాను, నారద మహర్షి నాకు ఎన్నో బోధనలు చెప్తుంటే నేను ఎదురు సమాధానం చెప్పాను,
అదంతా ఏమిటంటే ఏదో నా యొక్క రజోగుణం వల్ల నేను చెప్పాను, కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే భక్తితో చెప్తున్నాను. ఎప్పుడైతే మన వాక్కుని కానీ చెవుల్ని కానీ చర్మాన్ని కానీ కాళ్ళని కానీ చేతుల్ని కానీ మనం భగవత్ సేవలో వినియోగిస్తామో అప్పుడే వాటికి సార్థకత. భగవత్ సేవలో వినియోగించినటువంటి ఇంద్రియాలు నిద్రపోతున్నట్టే లెక్క. ఇంద్రియాలు ఉన్నా నిద్రపోతున్నట్టే లెక్క. తింటున్నాం అనుకోండి, అది భగవంతుడికి అర్పించి కృతజ్ఞతతో భగవంతుడికి నివేదన చేసి ఆ నైవేద్యాన్ని మనం ఆస్వాదించాలి. కానీ భగవంతుడికి పెట్టకుండా మనమే తినేస్తే అది ఏమిటంటే అది కృతజ్ఞత లేకపోవడం. అది అంటే మన మనకి ఇంద్రియాలు, ఈ శరీరం, ఈ జీవితం, మనకు ఉండేటటువంటి ధనం, డబ్బు, సంపద, మనకు ఉండేటటువంటి విద్య, ఈ ప్రాణం అంతా భగవంతుడి యొక్క భిక్షే. ఆయనకు కృతజ్ఞత తెలపకుండా మనం ఏం చేయలేం కదా, చేయకూడదు కదా. ఇప్పుడు ధ్రువుడు ఏమన్నాడంటే, ఇప్పటి వరకు భక్తి లేకుండా నేను జీవించాను, కానీ ఎప్పుడైతే నేను తపస్సు చేశానో, ఎప్పుడైతే ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించానో, 6 నెలల్లో నాకు సాక్షాత్కారం నాకు కలిగింది. అంతేకాకుండా నా యొక్క ఇంద్రియాలన్నీ అన్నింటినీ నీ సేవలో వినియోగించే అవకాశం నాకు కలిగింది. కాబట్టి నాకు అర్థమైంది ఏమిటంటే, ఇప్పటి వరకు నా ఇంద్రియాలు నిద్రపోతున్నాయి, ఇప్పుడే నిద్ర మేల్కొన్నాయి. అంటే ఆధ్యాత్మిక జీవనం ప్రారంభించాలి, భగవంతుడి యొక్క భక్తిలో మన యొక్క ఇంద్రియాలను వినియోగించాలి. అప్పుడే వాటి యొక్క సార్థకత, అప్పుడే మానవుడి జన్మ యొక్క సార్థకత, లేదంటే నిరర్థకం. చేతో భజ శ్రీధరం పాణి ద్వంద్వ సమర్చయాచ్యుత కథ శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయలోచన ద్వయహరేర్గచ్ఛన్ యుగ్మాలయం జిఘ్ర ఘ్రాణ ముకుంద పాద తులసీం మూర్ధన్న మాధోక్షజం. జిహ్వే కీర్తయ, మన నాలుకని భగవంతుని కీర్తించడానికి వాడాలి. జిహ్వే కీర్తయ కేశవం మురరికం చేతో భజ, మన యొక్క చేతనని, మన యొక్క మనసుని ఆ భగవంతుని ధ్యానించడానికి వాడాలి. జిహ్వే కీర్తయ కేశవం మురరికం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథ. పాణిద్వంద్వ, ఈ రెండు హస్తాల్ని, చేతుల్ని ఆయనకి అర్చన చేయడం కోసం వాడాలన్నమాట. అచ్యుత కథా హస్రోత్రద్వయత్వం శృణు, ఈ రెండు చెవుల్ని ఆ అచ్యుతుడి యొక్క కథల్ని ఆలకించడం కోసం వాడాలి. అచ్యుత కథా హస్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయలోచన ద్వయహరే, ఈ రెండు కళ్ళని ఆ భగవంతుడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూడడం కోసం, దర్శనం చేసుకోవడం కోసం వాడాలి. లేదంటే ఈ కళ్ళు కళ్ళు కావే. కృష్ణం లోకయలోచన ద్వయహరే గచ్చాంధ్రియుగ్మాలయం, ఈ రెండు కాళ్ళని ఆయన యొక్క ఆలయానికి వెళ్ళడం కోసం వాడాలి మనం. అప్పుడే వాటి యొక్క సార్థకత. భగవంతుడు మనకి కాళ్ళు ఇచ్చినందుకు ఆయన యొక్క పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి, ఆలయానికి వెళ్ళాలి. కళ్ళు ఇచ్చినందుకు ఆయన యొక్క విగ్రహాన్ని చూడాలి. చెవులు ఇచ్చినందుకు ఆయన గురించినటువంటి లీలలు వినాలి మనం. అది కృష్ణం లోకయలోచన ద్వయహరే గచ్చాంధ్రియుగ్మాలయం జిఘ్ర ఘ్రాణముకుంద పాద తులసీం. జిఘ్ర అంటే మన ముక్కుని, మన ముక్కు రంధ్రాల్ని భగవంతుడి యొక్క పాద పద్మాలకి అర్పించినటువంటి తులసి దళాల్ని వాసన చూడడానికి వాడాలన్నమాట. జిఘ్ర ఘ్రాణముకుంద పాద తులసీం మూర్ధన్న మాధోక్షజం, మన యొక్క తలని ఆయన ముందు శిరస్సుని వంచి నమస్కరించడానికి వాడాలి. భగవంతుడికి నమస్కారం చేయకుండా, భగవంతుడికి శిరస్సు వంచి నమస్కారం చేయకుండా అహంభావంతో ఇలా నిలబడితే అటువంటి వాడు భక్తులు కాదు. అటువంటి వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క మనస్సు యొక్క దాని ఏమంటారు పరిస్థితి భగవంతుడికి నప్పదన్నమాట. భగవంతుడు కృప చూపించదన్నమాట అటువంటి వాళ్ళు. అది ఈ విధంగా మన ఏం పేరేంటి ధ్రువుడు భగవంతుని స్తుతించాడు. నా యొక్క ఇంద్రియాల యొక్క సార్థకత ఇప్పుడు జరిగింది నాకు అన్నాడు. అంటే అటువంటి భక్తుల్ని సంరక్షించడం కోసం భగవంతుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు గరుడ వాహనం మీద వచ్చేసాడు అన్నమాట మన కేవలం ఈ బాలభక్తుని. 6 మాసాలు, కేవలం 6 మాసాలు మాత్రమే తపస్సు చేశారు. ఓం నమో భగవతి వాసుదేవాయ. 6 మాసాల్లో 5 ఏళ్ల బాలుడు భగవంతుడినే సాక్షాత్కరించుకుంటే ఇప్పుడు భక్తి ఎంత సులభమో మనకు అర్థమైపోతుంది అన్నమాట. భగవంతుడు ఎంత భక్త సులభుడో మనకు అర్థమవుతుంది. కానీ అంత పట్టుదల, అంత భక్తి మనం చూపించగలగాలి. అప్పుడు భగవంతుడు 6 మాసాలేంటి, 6 రోజుల్లో సాక్షాత్కరిస్తాడు.
ఇప్పుడు భగవంతుడు ఎప్పుడు రెడీగా ఉంటాడనమాట, ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు నా భక్తుల పట్ల కృప చూపించడానికి, నేను ఎప్పుడు సిద్ధమే అన్నాడనమాట. భక్త ప్రాయ భుజంగారుడబడి త్రైలోక్య రక్షామణి గోపి లోచన చాతకాంబుదమణి సౌందర్య ముద్రామణి యక్కాంతామణి రుక్మిణి ఘనకుచ ద్వంద్వైక భూషామణి శ్రేయో దేవశిఖామణి దిశతునో గోపాల చూడామణి. భక్త అపాయ భుజాంగ గారుడమణి, భక్తుల్ని అపాయాల నుంచి సంరక్షించడం కోసం ఏం చేస్తాడు భగవంతుడు, భుజాంగ గారుడమణి ఆ గరుడ వాహనం మీద ఒక నీల మణిలాగా భాషిల్లుతూ వస్తాడనమాట. ఇప్పుడు గరుడ వాహనం గొప్ప కొండలా ఉంటుంది, పర్వతంలా ఉంటుంది అనమాట, బంగారు పర్వతంలా ఉంటుంది గరుడ వాహనం. ఆ పర్వతం మీద ఒక నీల మణిలా భగవంతుడు భాషిస్తాడు. భక్త పాయ భుజాంగ గారుడమణి త్రైలోక్య రక్షామణి, ముల్లోకంలో ఉన్నటువంటి నా భక్తుల్ని రక్షించడం కోసం నేను వస్తాను. గోపి లోచన చాతకాంబుదమణి సౌందర్యమణి, సౌందర్య ముద్రామణి భగవంతుడు మనకి దర్శనం ఇస్తే ఆయన దర్శనం తీసుకోవడం పెద్ద తపస్సు చేసినట్టు కాదు, ఎంతో కళ్ళకి ఎంతో ఆనందాన్ని కలిగించేటటువంటిది అనమాట. అది భగవంతుడిని చూడడం కన్నా కళ్ళకి ఆనందం ఏముంటుంది చెప్పండి. గోపికలందరూ ఏమంటున్నారంటే అక్షణ్వతాం ఫలమిదం న పరం విదామః, కళ్ళకి ఉన్నటటువంటి ఆ బాధ్యత అంటే కళ్ళు వినియోగించవలసినటువంటి ఆ పని ఏమిటంటే కేవలం భగవంతుని చూడడం మాత్రమే. భగవంతుణ్ణి చూడడం తప్పితే కళ్ళకు వేరే పనే లేదు, కళ్ళు ఉన్నది దేనికి, భగవంతుని చూడడం కోసమే అని గోపికలు అంటున్నారనమాట. సౌందర్య ముద్రామణి ఎందుకంటే కళ్ళు ఎప్పుడూ అందాన్ని చూడాలని కోరుకుంటాయి. ఆయనకంటే అందంగా ఎవరుంటారు చెప్పండి, అందం కోసం వెతుకుతున్నటువంటి కళ్ళు ఎక్కడ ఆగుతాయంటే భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూడగానే ఆగిపోతాయి అనమాట. ఎంతకంటే అందమైనది లేదు. భౌతికంగా ఎన్నో అందాలు మనకు కనిపించవచ్చు, అవి శాశ్వతం కాదు. యుక్త వయసులో ఉన్నటువంటి ఒక బాలుడు కానీ బాలిక కానీ ఎంతో అందంగా కనిపించవచ్చు, ముసలితనం రాగానే అందం అంతా పోతుంది. ఇది కొత్తగా ఉన్నప్పుడు ఫోన్ చాలా అందంగా కనిపించవచ్చు, ఒక 10 రోజులు వాడగానే మోసంతో తీరిపోతుంది అనమాట. కానీ భగవంతుడు 25 ఏళ్ళు ఒకే విగ్రహాన్ని పూజిస్తుంటారు, 25 ఏళ్ళేంటి 1000 సంవత్సరాలు పూజిస్తుంటారు, ఆయన అందం తగ్గలే. అంటే విగ్రహ రూపంలోనే ఆయన ఇంత అందంగా ఉన్నాడు, సాక్షాత్తు ఆయనే కనిపిస్తుంది ఇంకెంత అందంగా ఉంటాడు. కాబట్టి విగ్రహానికి ఆయనకి తేడా లేదు. కాబట్టి భగవంతుడి యొక్క అందాన్ని ఆస్వాదించేటటువంటి శక్తి ఎవరికి ఉంటుందంటే ఆయన పట్ల ప్రేమ ఉన్నవారికి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ధ్రువుడు భక్తిలో పరిపక్వత చెందాడు కాబట్టి భగవంతుడు అక్కడ సాక్షాత్కరించగానే ఆయన యొక్క అందాన్ని ఆస్వాదించగలిగాడు అనమాట. ధ్రువుడు ఎంతో చక్కగా ఇలా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, ఎన్నెన్నో ప్రార్థన చేశాడు. ఇంకోటి చెప్పుకుందాం, యానిర్వృత్తి స్తనుభృతాం తవ పాద పద్మ ధ్యాన భవ జనకథా శ్రవణేన వాస్యాత్ సా బ్రహ్మణిస్వ మహిమన్యపి నాథమాభూ కిం త్వంత కాశీ విలితాత్మకతం విమానత్ అన్నాడు. తర్వాత ప్రార్థన, మనం ఆనందించాలి అంటే అది రెండు విధాలుగానే ఆనందించగలం. ఆనందం రెండు విషయాల్లోనే ఉంది, యానిర్వృత్తి స్తనుభృతాం తవ పాద పద్మ ధ్యాన. ఒక మార్గం ఆనందం పొందడానికి ఒక మార్గం ఏమిటి, భగవంతుడి యొక్క పాదాన్ని ధ్యానించడం. రెండవ మార్గం ఏమిటి, భగవజ్జన కథా శ్రవణైన వాస్య, భగవంతుడి యొక్క కథల్ని ఆయన భక్తుల ద్వారా వినడం. ఆనందం మనకి రెండు విషయాలు రెండు మార్గాల ద్వారానే లభిస్తుంది, ఒకటి భగవంతుడి పాదపద్మాన్ని ధ్యానించడం, రెండు ఆయన గురించినటువంటి కథల్ని ఆయన భక్తులు చెబితే వినడం. అది భక్తుల నుంచి కథలు వినాలి. ఇలా అన్నాడు, ఈ ఆనందం ముందు ఈ భక్త్యానందం ముందు స్వర్గానందం దిగదుడుపు మోక్షానందం కూడా దిగదుడుపు. కాబట్టి స్వర్గానికి వెళ్తే ఏం పుణ్యం చేసుకుంటారు, స్వర్గానికి వెళ్తారు, పుణ్యం అయిపోగానే వెనక్కి వచ్చేస్తారు కిందకు వచ్చేస్తారు. ఇప్పుడు ఫ్లైట్లో ఆయిల్ నింపుకుని పైకి వెళ్తాం, ఆయిల్ అయిపోగానే కూలిపోతుంది అలా అన్నమాట. అంటే మనకి పుణ్యం, ఆ పుణ్య ఫలితం ఉన్నంత వరకు మనం స్వర్గంలో ఉండగలం, తర్వాత ఇక్కడికి రావాలి. స్వర్గం కూడా ఈ భౌతిక జగత్తులోనే ఉంది, స్వర్గం భౌతిక జగత్తుకి అతీతంగా లేదు. ఇంద్రుడు దేవతలు కూడా అప్పుడప్పుడు బాధలు పడుతూ ఉంటారు, దానవులు వెళ్ళి ఇంద్రుడిని అటాక్ చేస్తారనమాట, ఇంద్రుడు రోడ్డు మీదకి వస్తారు. అవన్నీ చెప్పుకుందాం, రేపు చెప్పుకుందాం. కాబట్టి స్వర్గానికి వెళ్తే ఆనందం ఉంటుంది, శాశ్వతమైన ఆనందం ఉంటుంది అనుకోవడం అది పొరపాటు, అది తప్పు అనమాట. స్వర్గంలో ఆనందం లేదు.
సర్గాన భక్తిలోనే ఆనందం ఉంది, భగవంతుని యొక్క సేవలోనే ఆనందం ఉంది. ఆ విషయం ఐదేళ్ల బాలుడికి అవగతం అయిపోయింది అనమాట. ఐదేళ్ల బాలుడు ఆరు మాసాలు భక్తి చేసినంత మాత్రమే ఎంత సాక్షాత్కారం లభించింది. ఇప్పుడు జీవితాంతం భక్తి చేసిన ఇంకెంత లభిస్తుంది చెప్పండి. అప్పుడు ధ్రువుడు ఏమన్నాడంటే, భక్తి ప్రసంగో భూయాదనంత మహతాం అమలాశయానా అన్నాడు. నీ గుణాల్ని నీ భక్తులు వర్ణిస్తే ఆ వర్ణన విని నేను మత్తెక్కిపోతున్నాను. ఈ మత్తు ముందు భౌతిక సుఖాలు ఏమీ నాకు రుచించట్లేదు అన్నాడు అనమాట. భౌతిక ఈ జనన మరణ చక్రాల నుంచి బయటపడడానికి నీకేం ప్లాన్ వేశావు, నీ పథకం ఏమిటి అని అడిగితే భగవంతుడిని, భగవంతుడు ధ్రువుణ్ణి అడిగితే ప్లాన్ ఎందుకు, నేను భౌతిక జగత్తులో ఉన్నా ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నా అంటే ఈ ప్రపంచంలో ఉన్నా వైకుంఠంలో ఉన్నా నేను చేసే పని ఏమిటి, నీ కథల్ని నీ భక్తుల ద్వారా వినడం అదే నాకు కావాల్సింది. ఆ ఆనందం ముందు వేరే ఆనందాలన్నీ దిగుదొడిపే ఆ ఆనందం నాకు లభ్యమైనంత వరకు నేను ఎక్కడున్నానో నాకు పెద్దగా తేడా లేదు. ఇక్కడున్నా అక్కడున్నా భక్తు భగవంతుడు భక్తి చేసుకున్నంత వరకు భక్తులకి తేడా ఏమడదు. అంటే వాళ్ళు ఈ భౌతిక జగత్తులో ఉన్నా కూడా వాళ్ళు వైకుంఠంలో ఉన్నట్టే ఫీల్ అవుతారు అన్నమాట. అది భక్తి చేయడమే వైకుంఠంలో ఉండడం ఆ విధంగా. సరే ఇప్పుడు ధ్రువుడు ఎన్నెన్నో స్థుతులు చేశాడు. ఆ తర్వాత భగవంతుడు ఏమన్నాడంటే, నీకేం కోరిక కావాలో కోరుకో అన్నాడు. ధ్రువుడు కోరికలేము ఆయన కావాల్సిన కోరిక ఏమిటి తెలుసా, ఎప్పుడు నీ భక్తుల సాంగత్యం నాకు కావాలి, ఎప్పుడు నీ భక్తుల నుంచి నేను నీ కథలను వినాలి, ఇది ఆయన కోరుకున్నది. ఈ కోరికలు కాదే, ఇంకేవో కోరికలు ఉండాలి నీకు అని భగవంతుడు కనిపించి ఆయనే అన్నాడు. ధ్రువుడితో మాట్లాడాడు, ఆయనే అన్నాడు, నీ పినతల్లి చనిపోతుంది, నీ తమ్ముడు మన ఉత్తముడు ఒక యక్షుడి చేతిలో మరణిస్తాడు, ఆ యక్ష ఆ పిల్లవాడిని అంటే తన బిడ్డని వెతుక్కుంటూ నీ పెనతల్లి అడవిలోకి వెళ్తుంది, అక్కడ ఒక దావానలలో ఒక అగ్నిలో ఇరుక్కుపోయి చనిపోతుంది ఆవిడ. అంటే ఒకప్పుడు ధ్రువుడికి ఈ పెనతల్లి మీద తర్వాత తమ్ముడి మీద కాస్త ద్వేషం ఉంది కదా, భగవంతు కదా దాన్ని నెరవేర్చాడు అనమాట భగవంతుడు. అంతేకాదు ఇప్పుడు ధ్రువుడు బ్రహ్మ కంటే గొప్ప పదవిలో ఉండాలని కోరుకున్నాడు కదా, అప్పుడు భగవంతుడు ఏమన్నాడంటే, 36,000 సంవత్సరాలు నువ్వు నీ తండ్రి సింహాసనం మీద కూర్చుని ఈ భూమండలాన్ని పరిపాలిస్తావు, దాని తర్వాత నువ్వు ధ్రువలోకానికి వస్తావు. ధ్రువలోకం అంటే ఏమిటి, వైకుంఠలోకమే, నా లోకం, నేను పర్సనల్గా నేను స్వయంగా ఉన్నటువంటి నివసించేటటువంటి ఆ లోకానికి నువ్వు వస్తావు 36,000 సంవత్సరాల తర్వాత అని వెళ్ళిపోయాడు భగవంతుడు. అప్పుడు ధ్రువుడికి ఏమనిపించింది, ఎంతో పశ్చాత్తాపడ్డాడు. అనవసరంగా నిష్కారణంగా నేను నా పినతల్లి పట్ల తమ్ముడి పట్ల ఎంతో ఈర్ష పగ పెంచుకున్నాను అని అంటే విషయమైన సిగ్గుపడ్డాడు అనమాట. అంతేకాకుండా ధ్రువుడు కనిపించింది, నేను ఇటువంటి భౌతిక సంపదల కోసం బ్రహ్మ కంటే గొప్ప పదవి కోసం ఎంత కష్టపడ్డానా, ఎంత వ్యామోహపడ్డానా అని చెప్పి ఎంతో సిగ్గుపడ్డాడు అనమాట ధ్రువుడు. భక్తులు భక్త్యానందం పొందినటువంటి భక్తులకి ఇటువంటి భౌతిక వాంఛలు తీరినా కూడా వారు పెద్ద ఆనందించారనమాట. ఎందుకంటే ఇటువంటి వాంఛలు నాకు ఒకప్పుడు ఉండేవి అని పశ్చాత్తాపడతారు ఇప్పుడు వాళ్ళు. భక్తి ఆనందం అంటే ఎప్పుడైతే ఆయన 6 మాసాలు భగవంతుడిని ధ్యానించి ఆయన సాక్షాత్కారం పొందాడో అవి అటువంటి ఆ సాక్షాత్కారం వజ్రంతో సమానమైతే భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ వరాలు గాజు పెంకులతో సమానం, బ్రహ్మ పదవి గాజు పెంకుతో సమానం. నాకు 36,000 సంవత్సరాలు నా తండ్రి సింహాసనం మీద కూర్చోవడం నా గాజు పెంకుతో సమానం, నా పినతల్లి మీద నా తమ్ముడి మీద పగ తీర్చుకోవడం అది కూడా గాజు పెంకుతో సమానం. కానీ భగవంతుడి యొక్క సాక్షాత్కారం ఒక మహామణి ఒక మహా వజ్రంతో సమానం అనమాట. వజ్రం గాజు పెంకులు రెండూ మెరుస్తాయి, ఒకేలా కనిపించవచ్చు, గాజు పెంకు చూసి వజ్రం కూడా కానీ అనుకోవచ్చు, కానీ వ్యత్యాసం చాలా ఉంది అనమాట. ద్రాక్ష పళ్ళు నిమ్మ పళ్ళు ఎంత తేడా అని చెప్పండి, తీయగా ఉంటాయి ఇవి చెదుగా ఉంటాయి, ఎవరైనా ఆస్వాదించగలరా చెప్పండి నిమ్మ పళ్ళు చూసుకుని. సో అంటే భౌతిక సుఖాలు నిమ్మ పళ్ళతో సమానం, గాజు పెంకులతో సమానం, ఆధ్యాత్మిక సుఖం పండినటువంటి తీయని ద్రాక్ష పండుతో సమానం, పొలంటి ద్రాక్ష పండు కాదు తీయని ద్రాక్ష పండు, అంతేకాకుండా వజ్రాలతో సమానం అనమాట. అది
ఈ ఆనందాన్ని ఆస్వాదించినటువంటి ధ్రువుడికి ఆ ఆనందం ఎందుకు పనికిరాలేదు? సరే ఇలాగ బాధపడుతూ ఇంటికి వెళ్ళాడు అనమాట. అప్పుడు ఉత్తానపాదులు వచ్చాడు. ఎవరికో ఎవరో చెప్పాడు ఉత్తానపాదులకి, నీ బిడ్డ తిరిగి వస్తున్నాడని. అప్పుడు ఉత్తానపాదులు తిరుగుతుకుంటూ వచ్చాడు రథం మీద. ఆ సమయానికి ఉత్తానపాదులలో మార్పు వచ్చింది, సురుచిలో కూడా మార్పు వచ్చింది. అంతేకాదు ఉత్తముడిలో మార్పు రావాల్సిన అవసరం లేదు, పిల్లవాడే ఏం చేయాలి అలా కూర్చున్నాడు అంతే. చూసి కొంచెం ఈర్ష్య పడ్డాడు మన ధ్రువుడు, కానీ ఉత్తముడు ఏం చేయలేదు ధ్రువుడిని. సరే ఇప్పుడు సునీతికి ఎంతో గౌరవం లభిస్తుంది అనమాట ఉత్తాన పాదం నుంచి. అందరూ ఆయన ఆవిడ గౌరవిస్తున్నారు, పల్లకులు మోసుకుని తీసుకొస్తున్నారు. అప్పుడు సునీతి ఎంత గొప్ప భక్తురాలంటే, ఒకప్పుడు తనని ద్వేషించినటువంటి సురుచిని అదే పల్లకిలో కూర్చోబెట్టి బిడ్డని స్వాగతించడం కోసం తీసుకొచ్చింది అనమాట. ఇద్దరు రాణులు ఇద్దరు ఒకే పల్లకిలో కూర్చున్నారు. ఒకప్పుడు ఈ రాణి చిన్న రాణి పెద్ద రాణిని అవమానించింది, కానీ ఇప్పుడు పెద్దరాణికి మంచి గౌరవం లభిస్తున్న సమయంలో చిన్న చూపు చూడలేదు చిన్నరాణిని. వచ్చి నాతో పాటు కూర్చోంది అనమాట, ఇద్దరు కలిసి వచ్చారు. ఆ బిడ్డను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంది. ఇప్పుడు సురుచి సునీతి కొడుకుని నిరాదరించింది, కానీ సునీతి సురుచి కొడుకుని కూడా తన బిడ్డగా స్వీకరించింది అనమాట. అది భక్తి. భక్తి ఉంటే సర్వే గుణైస్తుత్ర సమాసతే సురాః యశాస్తి భక్తిర్ భగవత్య కించన సర్వే గుణైస్తుత్ర సమాసతే సురాః. ఎప్పుడైతే మనలో హరిభక్తి ఉంటుందో అన్ని మంచి లక్షణాలు మనలోకి వస్తాయి. త్వరగానో మెల్లిగానో మనలో మంచి లక్షణాలు వస్తాయి. మంచి లక్షణాలు పెంపొందించుకునే మార్గం భగవంతుడి భక్తి చేయడం అన్నమాట. భక్తి చేస్తే మనసులో పరివర్తన, దాని నుంచి అదే వస్తుంది. ఈ విధంగా సునీతి, సురుచి, ఉత్తముడు, ఉత్తానపాదులు, మహాసైన్యం అందరూ వచ్చారు మన ధ్రువుని స్వాగతించడానికి. ధ్రువుడు వచ్చి తండ్రి కాళ్ళ మీద పడ్డాడు, తల్లి కాళ్ళ మీద పడ్డాడు, పినతల్లి కాళ్ళ మీద కూడా పడ్డాడు, గౌరవించాడు. ఎందుకంటే ఇప్పుడు పగలేదు, ఇప్పుడు ఎటువంటి కోపం లేదు, ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు. అంతేకాకుండా పినతల్లి కూడా బిడ్డని లేపి ధ్రువుని లేపి హత్తుకుని ఏమందంటే, నాయన దీర్ఘాయుష్మాన్ భవ, ఎల్లకాలం మేయు లీలా, అంటే ఎప్పుడు నువ్వు ఎల్లకాలం నువ్వు సుఖంగా జీవించండి. ఒకప్పుడు ఏమంది, నువ్వు చనిపోవాలి, ఈ జీవితం నిరంతరం భగవంతుడి తపస్సు చేసి వచ్చే జన్మలో నా బిడ్డగా పుట్టు, అప్పుడు నీ జన్మ సార్థకం అవుతుంది, ఈ జన్మ వేషంది. ఒకప్పుడు ఇండైరెక్ట్గా పరోక్షంగా చనిపోమన్నటువంటి ఆ వెన తల్లి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించింది అనమాట. ఇలా ధ్రువుడు మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాడు, భవనంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత ఉత్తాన పాదులు ధ్రువుడికి పట్టాభిషేకం చేశాడు, కొంచెం పెరిగి పెద్దవాడయ్యాడు, అంటే మననాలను పొందుతున్నాడు కాబట్టి మన ఉత్తాన పాదులు ధ్రువుడికి పట్టాభిషేకం చేసి తను ఇక నిష్క్రమించాడు అనమాట. అడవిలోకి వెళ్ళిపోయాడు, భగవంతుడు భక్తి చేసుకుని ఆయన జ్ఞానాన్ని చేరుకున్నాడు. అది ఉత్తాన పాదుల కథ ముగిసింది. ధ్రువుడి కథ, ధ్రువుడి కథ కాస్త కొనసాగుతుంది అనమాట. ఇప్పుడు ధ్రువుడు ఎంతో చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, ఉత్తముడు అడవిలోకి వెళ్ళాడు. ఆ అడవిలో ఒక యక్షుడు వచ్చి ఉత్తముడిని చంపేశాడు. ఈ విషయం భగవంతుడు ఆల్రెడీ చెప్పేశాడు అనమాట మన ధ్రువుడికి. అయినా కూడా ధ్రువుడికి ఎంతో బాధ కలిగింది, అయ్యో నా తమ్ముడు చనిపోయాడని చెప్పి. ఎవరైతే నా తమ్ముడిని చంపారో ఆ యక్షుడు, వారి మీద పగ తీర్చుకోవాలని చెప్పి ధ్రువుడు ధనుర్బాణాలు ధరించి రథం మీద రథాన్ని అధిరోహించి వెళ్ళాడు, అలకాపురికి వెళ్ళాడు. అక్కడ ఎంతోమంది యక్షులు వచ్చారు, 130,000 మంది యక్షులు వచ్చారు, ఎన్నెన్నో ఆయుధాలు తీసుకొచ్చారు. అప్పుడు ధ్రువుడు ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే యోధుడు. ఈ 130,000 సైనికులు ప్రతి క్షణం 3-3 బాణాలు విడుస్తున్నారు అనమాట. 130,000 3 అన్ని బాణాలు వస్తున్నాయి ధ్రువుడి మీదకి. ధ్రువుడు ఒక్కడే 6 బాణాలు విడిచి వాటన్నింటినీ వ్యతిరేకిస్తున్నాడు అనమాట. ఈ విధంగా ఒక గొప్ప మహాసంగ్రామం జరిగింది వీళ్ళిద్దరి మధ్య, ధ్రువుడి మధ్య, తర్వాత అలకాపురిలో ఉన్నటువంటి యక్షుల మధ్య. యక్షులతో యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు ధ్రువుడు ఒక సందర్భంలో ఇక ఓడిపోతున్నాడు, అంటే ఓడిపోతున్నట్టు ఓడిపోలేదు, వీళ్ళే ఓడిపోతున్నారు. ఇలా వాళ్ళు ఓడిపోతున్నారని తెలిసి యుద్ధభూమి నుంచి వాళ్ళు పారిపోయారు. అప్పుడు ధ్రువుడికి ఏమనిపించింది అంటే, ఓ వీళ్ళు పారిపోయారు, సరే వీళ్ళు పారిపోయారు, అలకాపురి ఎలా ఉంటుందో చూద్దాం అని ఒక చిన్న ఆలోచన కలిగింది ధ్రువుడికి. అలకాపురిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ వెంటనే ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు? యక్షులు యుద్ధభూమిని విడిచిపెట్టి పారిపోయారు, కానీ వీళ్ళు
వీళ్ళలో ఇన్ని మాయలు ఉన్నాయన్నమాట. ఈ మాయలతో ఎప్పుడైనా ఇంకొక విధంగా నన్ను మళ్ళీ అటాక్ చేయవచ్చు వీళ్ళు అని కొంచెం ఆగాడు అనమాట, వేచి ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే యక్షులందరూ ఎన్నో మాయలు సృష్టించారనమాట. అక్కడ ఒక పెద్ద సముద్రాన్ని సృష్టించారు, మహా అగ్నిని సృష్టించారు, తర్వాత ఒక పెద్ద మౌంటైన్ పర్వతాన్ని సృష్టించారు. ఆ పర్వతం నుంచి బలం, మూత్రం, రక్తం అవన్నీ వర్షంగా కురుస్తున్నాయి. తర్వాత ఎంతో మంది రాక్షసులు లాంటి వ్యక్తులు, పిశాచులు లాంటి వాళ్ళు త్రిశూలాలు పట్టుకుని, ఖడ్గాలు పట్టుకుని, తర్వాత బాణాలు పట్టుకుని, కత్తులు పట్టుకుని ఈ ధ్రువుణ్ణి అన్ని విధాలుగా నలుగు కోలాల నుంచి ముట్టడిస్తున్నారన్నమాట. అంతేకాకుండా సింహాలు, పాములు, ఏనుగులు, నక్కలు, తోడేళ్ళు అవన్నీ వస్తున్నాయన్నమాట ఈ ధ్రువుణ్ణి ముట్టడించడం కోసం అన్ని మార్గాల నుంచి. ధ్రువుడికి ఏమీ అర్థం కాలేదు. అంటే చక్కగా యుద్ధం చేస్తే మహాక్షత్రుడు కాబట్టి, యోధుడు కాబట్టి ఎదుర్కోగలడు, కానీ వీళ్ళు సరిగ్గా యుద్ధం చేయట్లేదు, మాయలు చూపిస్తున్నారన్నమాట. ధ్రువుడికి ఏం చేయాలి అర్థం కాలేదు. ధ్రువుడు సందిగ్ధావస్థలో పడ్డాడు. అప్పుడు కొంతమంది ఋషులు అక్కడికి వచ్చారు. ఋషులు ఏమన్నారంటే, ధ్రువ, నువ్వు ఇప్పుడు ప్రయోగించవలసినది నారాయణాస్త్రం. నారాయణాస్త్రాన్ని ప్రయోగించినంత మాత్రమే ఈ మాయలన్నీ పటాపంచలేకపోతాయన్నారు అన్నారు. అప్పుడు ధ్రువుడు నారాయణాస్త్రాన్ని తీసుకున్నాడు. తీసుకుని అలా ఎక్కువ పెట్టాడు, అంతే, ఇంకా వదిలిపెట్టలేదు. ఆ నారాయణాస్త్రం నుంచి ఆ మంత్రం చదివాడు, అక్కడ ఎక్కువ పెట్టాడు. ఆ నారాయణాస్త్రం నుంచి ఎన్నెన్నో రకాల ఆయుధాలు వచ్చి ఈ మాయలన్నింటినీ తొలగించేశాయన్నమాట. కొద్ది క్షణాల్లోనే మాయలన్నీ తొలగిపోయాయి. అప్పుడు ధ్రువుడు మహాయుద్ధం చేశాడు, ఈ యక్షులందరినీ సంహరించేస్తున్నాడు, ఒక్కొక్కటిగా ఒక్కొక్కరుగా అందరినీ చంపేస్తున్నాడు అనమాట. చాలా మంది యక్షులు చంపుతున్నాడు. ఈ యుద్ధం నుంచి మనం నేర్చుకోవలసిన సంఘటనలు చాలా ఉన్నాయి, పాఠాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ధ్రువుడు యక్షులతో యుద్ధం చేశాడు. ఈ యుద్ధాన్ని భక్తులు మాయతో చేసే యుద్ధంతో పోల్చాలి మనం. ధ్రువుడు ఎలా అయితే యక్షులతో యుద్ధం చేస్తున్నాడో భక్తులు కూడా మాయతో యుద్ధం చేస్తాడు. మాయ అంటే ఏమిటి? భగవంతుడి యొక్క ఈ మాయ, దైవీ హియేష గుణమయీ మమ మాయ దొరకే అన్నాడు మన కృష్ణుడు. అనండి, ఈ మాయ, మాయకు మూడు గుణాలు ఉన్నాయి. గుణమై ఏమిటా గుణాలు? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ త్రిగుణాల ద్వారా భగవంతుడి యొక్క మాయ, ఆయన యొక్క బహిరంగ శక్తి మాయ ఈ బద్ధజీవుని ప్రభావితం చేస్తూ బద్ధజీవుణ్ణి పూర్తిగా మోహానికి లోపరుస్తుంది అనమాట. కామక్రోధ లోభ మోహాలకి పూర్తిగా అతీతుడుగా పూర్తిగా లోనైపోతాడనమాట బద్ధజీవుడు మాయ ప్రభావం చేత. ఇప్పుడు మనం జపం చేస్తున్నప్పుడు కానీ, మనం భక్తి చేస్తున్నప్పుడు మాయ మనల్ని అటు లాగేస్తూ ఉంటుంది అనమాట. భగవంతుడి యొక్క మాయ వచ్చి, లేదు భక్తిలో ఆనందం లేదు, సినిమా చూస్తే ఆనందం వస్తుంది, భక్తులు మన ఆలయంలో ఆనందం లేదు, క్లబ్కి వెళ్తే ఆనందం వస్తుంది అని చెప్పి మాయ మనల్ని భక్తుంచి లాగేస్తుంది అనమాట. వ్యసనాల్లో నీకు ఆనందం ఉందని చెప్తుంది, మద్యపానుంచి నీకు ఆనందం కలుగుతుంది, ధూమపానుంచి నీకు ఆనందం కలుగుతుంది అని చెప్పి మాయ భక్తుల్ని భక్తి నుంచి డిస్ట్రాక్ట్ చేయడం కోసం, మళ్ళించడం కోసం ఎంతో ప్రయత్నిస్తున్నాడు. అది మాయ అంటే. ఇప్పుడు ధ్రువుడు ఈ యక్షులతో చేసే యుద్ధాన్ని భక్తులు, సాధకులు ఆ మాయతో చేసే యుద్ధంతో పోల్చవచ్చు. అప్పుడప్పుడు మాయతో యుద్ధం చేస్తున్నటువంటి ఈ భక్తులు, సాధకులు, సాధక భక్తులు యుద్ధం చేయలేకపోతారన్నమాట, ఓడిపోతూ ఉంటారు. అంటే ఏమిటి? మాయ పెట్టే ప్రలోభాలకి లోనైపోతూ ఉంటారన్నమాట, లొంగిపోతూ ఉంటారు. అప్పుడు ఎవరు వచ్చి కాపాడతారు? ధ్రువుని ఎవరు కాపాడారు? ఋషులు వచ్చి కాపాడారు. ఏం చెప్పి కాపాడారు? నారాయణాస్త్రాన్ని సంధించాలని కాపాడారు అని చెప్పారు. అలాగే మనం మాయ యొక్క ప్రభావానికి లోనవుతున్నటువంటి మన సాధకులు ఎప్పుడైతే మాయ యొక్క ప్రభావానికి లోనవుతారో, అప్పుడు భక్తులు వచ్చి మనల్ని కాపాడతారు. ఏం చెప్పి కాపాడతారు భక్తులు? నారాయణ మంత్రాన్ని జపించు, భగవంతుడైనటువంటి నారాయణుడి యొక్క శరణు పొందు అని మనకి చెప్పి కాపాడతారు అన్నమాట. ఎలా? దైవీ హియేషాగుణమయ్యి మమ మాయా దొరచేయ మామేవయే ప్రపంచంతే మాయా మేతాంతరంతితే. భగవంతుడి యొక్క శరణు పొందితే మాయ తొలగిపోతుంది.
ఉంది అది అలా భగవంతుని యొక్క శరణు పొందాలన్నటువంటి బోధనని మనకి ఇచ్చేవాళ్ళు ఎవరు ఆ ప్రేరణ ఆ స్ఫూర్తి మనకి ఇచ్చేవాళ్ళు ఎవరు భక్తులు కాబట్టి మనం భక్తుల యొక్క సాంగత్యంలో భక్తి చేస్తే మాయ మనల్ని ప్రభావితం చేయలేదు భక్తులకు దూరంగా మనం ఉంటే ఏదో ఒకరోజు మాయ మనల్ని ప్రలోభ పెడుతుంది మాయ మనల్ని భక్తి నుంచి మళ్ళించేస్తుంది అన్నమాట కాబట్టి ఎప్పుడు ఆ భగవంతుల యొక్క నామాన్ని మనం జపించాలి భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి ఇంకొకటి అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే మాయ నా మీద ప్రభావం చూపించట్లేదు అనిపిస్తుంది నా భక్తి చక్కగా కొనసాగుతుంది జపం బాగా చేస్తున్నాను భగవంతుడి యొక్క పూజ బాగా చేస్తున్నాను నాలో ఎటువంటి దురలవాట్లు లేవు ఎటువంటి చెడ్డ ఆలోచనలు రాలేదు ఇప్పుడు బాగానే ఉంది భక్తి నా ఆధ్యాత్మిక జీవనం చక్కగా కొనసాగుతుంది అని మనలో కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది అనుకోండి మనం అది మాయ కావచ్చు అప్పుడప్పుడు మాయ మనల్ని ప్రలోభ పెట్టకపోవచ్చు అంతకాలం అలానే మనం ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోకూడదు ఎందుకంటే ఇప్పుడు ధ్రువుడు ఈ వీళ్ళందరినీ ఓడిస్తున్నాడు వీళ్ళందరూ పారిపోయారు అప్పుడు ధ్రువుడు తమ కాన్ఫిడెన్స్ పెరిగింది ఒకసారి అలాగప్పుడు వెళ్ళి చూద్దాం అనిపించింది అనమాట కానీ ధ్రువుడికి వెంటనే అనిపించింది ఓ ఇప్పుడు వెళ్ళకూడదు ఇప్పుడు వీడు కాస్త నెమ్మదిగా ఉన్న సైలెంట్గా నిశ్శబ్దంగా ఉన్న కాసేపట్లో మళ్ళీ వీడు ముట్టడిస్తాడు అదేవిధంగా మనం సాధన చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మాయ కాస్త నిశ్శబ్దంగా ఉన్న మళ్ళీ విజృంభిస్తుంది మాయ కాబట్టి మనం ఆ కాస్త మాయ కొంచెం బ్రేక్ ఇస్తే ఆ బ్రేక్ని మనం అలా అడ్వాంటేజ్గా తీసుకోకూడదు మనం అంటే మనం మన భక్తిలో ఉన్నటువంటి పట్టుదలని మనం తగ్గించకూడదు అన్నమాట ఇప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి మనం ఇప్పుడు ధ్రువుడికి నారాయణ ఆశ్రమాన్ని సంధించమని చెప్పారన్నమాట ఇప్పుడు నారాయణ మంత్రం కృష్ణ మంత్రం ఈ మంత్రాలే మనల్ని కాపాడేదన్నమాట మాయ నుంచి భక్తికి అవరోధాలు కలిగించేటటువంటి ఆ శక్తుల నుంచి మనల్ని కాపాడేది ఆ భగవంతుడి యొక్క నామం మాత్రం మంచి శ్లోకం వస్తుంది హేమర్త్యా పరమం హితం శృణుతవో వక్ష్యామి సంక్షేపత సంసారార్ణవ బాప దూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థిత నానా నానమ పాశ్య చేతసి నమో నారాయణాయత్యమం మంత్రం స ప్రణవం ప్రణామ సహితం ప్రావర్తయేద్ధం హే మర్త్యా ఓ మనుజుడా పరమం హితం శృణుతవో నీకు ఒక మంచి హితము చెప్తాను విను వక్ష్యామి సంక్షేపత సంక్షేపంగా చెప్తాను ఎలాబరేట్గా చెప్పను సంక్షేపంగా కన్సైజ్గా చెప్తాను అన్నాడు ఏమిటది అసలు నీ పరిస్థితి ఏమిటో తెలుసుకో సంసారాణవ మాప దూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థిత నీ పరిస్థితి ఏమిటి సంసారము అనేటటువంటి సాగరంలో లోతుగా వెళ్ళిపోయావు ఆపదూర్మి బహుళం ఊర్మి అంటే ఈ వేవ్స్ అలలు ఈ సంసార సాగరానికి ఎన్నో అలలున్నాయి తరంగాలు ఉన్నాయి ఏమిటా తరంగాలు ఆపదలు కష్టాలు కష్టాలే ఆ తరంగాలు అన్నమాట ఈ సంసార సాగరం ఆ యొక్క కష్టాలు అనేటటువంటి తరంగాలు ఆ తరంగాల్లో నువ్వు పూర్తిగా మునిగిపోయి ఉన్నావు అర్థం చేసుకో ఆ విషయం నానా జ్ఞానమ పాశ్యచేతసి నమో నారాయణాయత్యమం అన్ని జ్ఞానాల్ని పక్కన పెట్టు ఇప్పుడు సముద్రంలో మునిగిపోతున్నావు బయటికి ఎలా రావాలి బయటికి రావాలంటే ఈత రాదు ఈత వచ్చినా ఎంతవరకు ఈత్తాం కొన్ని వేల కిలోమీటర్లు ఉంది సముద్రం మధ్యలో ఉన్నాం మనం ఎంత ఎదగలుగుతాం కష్టం మనల్ని సముద్రం నుంచి కాపాడేది కేవలం ఒక గొప్ప మహా బోట్నే ఉంటారు షిప్ నావ పడవ మాత్రమే నన్ను కాపాడగలుగుతుంది అన్నమాట పడవ మాత్రమే ఆ పడవ కెప్టెన్ ఎవరు గురువు అంటే ఈ పడవ మాత్రమే మనల్ని కాపాడగలుగుతుంది ఆ పడవ ఏమిటి ఇక్కడ అది హరినామ మంత్రం నారాయణ మంత్రం నానా జ్ఞానమ పాశ్యచేతసి నమో నారాయణాయత్యమం నీ జ్ఞానాలన్నీ పక్కన పెట్టి నారాయణ మంత్రాన్ని జపించాను నారాయణాయత్యమం నమో నారాయణేతి అను మంత్రం సప్రణవం ఆ నారాయణ మంత్రానికి నమో నారాయణ దానికి కొంచెం ప్రణవం కూడా జోడించు ఓం నమో నారాయణే అవుతుంది అది నారాయణ ఐక్యము మంత్రం సప్రణవం
ప్రాణాయామ సహితం ప్రణామం పెట్టు అంటే ఓం నమో నారాయణ అను తర్వాత ప్రణామ సహితం ప్రణామం కూడా చెయ్యి ప్రావర్త యుద్ధం ముహు ఈ విధంగా నువ్వు కనుక ప్రాక్టీస్ చేస్తే సాధన చేస్తే ఖచ్చితంగా సంసార సాగరం నుంచి బయటపడతావు అన్నారన్నమాట ఇప్పుడు ధ్రువుడు యక్షులనేటటువంటి సాగరంలో ఉన్నాడు అనమాట సాగరం లాంటి ఈ గొప్ప సైన్యం మధ్యలో ఉన్నాడు యక్షుడు మన ధ్రువుడు ఆ ధ్రువుడు ఈ సాగరం నుంచి ఎలా బయటపడ్డాడు నారాయణ అస్త్రం ద్వారా బయటపడ్డాడు నారాయణ అస్త్రం ద్వారా ధ్రువుడు బయటపడ్డాడు ఈ సాగరం నుంచి నారాయణ మంత్రం ద్వారా మనం సంసార సాగరం నుంచి బయటపడతాం అన్నమాట అది మంత్రానికి ఉండేటటువంటి శక్తి ఇప్పుడు ధ్రువుడు ఇక ఛేదించడం మొదలుపెట్టాడు అనమాట ఈ శత్రువులందరినీ ఛేదిస్తున్నాడు అనమాట ఒక సమయంలో ఏం చేశాడంటే ధ్రువుడు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి యక్షులందరినీ సంహరించేస్తున్నాడు అనమాట యక్ష జాతిలో ఎవరిని విడిచిపెట్టకుండా సంహరిస్తున్నాడు అనమాట ఎంతోమంది యక్షులు చనిపోయారు అప్పుడు స్వయంభూమును అక్కడికి వచ్చాడు స్వయంభూముని ఎవరు ధ్రువుడి యొక్క తాత తండ్రి యొక్క తండ్రి స్వయంభూమును యొక్క బిడ్డ మన ఉత్తానపాదులు కొడుకు ధ్రువుడు అంటే తాతగారు అక్కడికి వచ్చారనమాట ఏమన్నారంటే మనవడ ఏం చేస్తున్నావు నువ్వు అంటే యక్షులే సంహరిస్తున్నాను అన్నాడు ఎందుకు సంహరిస్తున్నావు వాళ్ళ తమ్ముడు సంహరించారు ఎంతమంది సంహరించారు ఒక్కడు ఒక్క యక్షుడు చేసినటువంటి తప్పుకి కొన్ని వేల కొలది యక్షుల్ని శిక్షించడం సబబా భగవద్ధామానికి నువ్వు వెళ్ళవలసినటువంటి వాడివి నీ ఫ్లైట్ టికెట్ ముందే బుక్ అయిపోయింది 5 ఏళ్ల వయసులో నీ ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు ఇప్పుడు ఈ వయసులో నువ్వు బోర్డింగ్ పాస్ ఎందుకు కిటికీ నుంచి బయటికి పారేస్తున్నావు అని అడిగాడు అని అన్నాడు అంటే ఇప్పుడు భగవద్ధామానికి చేరుకోవలసిన నువ్వు భగవంతుడికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు ఒక్క యక్షుడు నీ తమ్ముడిని చంపాడని చెప్పి యక్ష జాతి మొత్తాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రయత్నిస్తున్నావు ఇది ఏమైనా సబబ ఇది అతిరోషానికి నువ్వు బానిసలైపోయావు యు హావ్ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్ ఎక్సెసివ్ యాంగర్ అతిరోషానికి నువ్వు బానిసలైపోయావు ఇది 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 మన వంశానికి ఎటువంటి కీర్తిని తీసుకురాదు అపకీర్తిని తీసుకొస్తుంది అంతేకాకుండా భగవంతుడి యొక్క భక్తులకి కళంకాన్ని తీసుకొస్తుంది ఇది కాబట్టి నువ్వు ఇటువంటి పని చేయకూడదు అసలు ధ్రువుడు ఇంటికి పనిచేశాడు ధ్రువుడికి ఇంతకు ముందే చెప్పేశాడు విష్ణువు ఏమని నీ తమ్ముడిని ఒక యక్షుడు చంపుతాడు అని చెప్పేశాడు విష్ణువు యొక్క ఆ ప్రిడిక్షన్ ఇంతకుముందే విష్ణువు ఊహించి చెప్పేశాడు ఆ విషయం జరిగింది ఇప్పుడు దానికి ఎందుకు ఇంత కోపం ఎందుకు అందరినీ చంపేస్తున్నాడే అంత అవసరమా ఇంతమందిని చంపడం ఒక మనిషి చేసినటువంటి తప్పుకి అందరినీ చంపుతారా కానీ ధ్రువుడికి ఏమనిపించిందంటే ఒకప్పుడు చిన్నతనంలో తన తమ్ముడి పట్ల ఎంతో పగ ఉందన్నమాట ద్వేషం ఉంది ధ్రువుడికి ఉత్తముడు ఒళ్ళో కూర్చున్నాడు నా తండ్రి ఒళ్ళో నేను కూర్చోలేకపోయానని కాస్త చాలా ద్వేషం ఉంది ఉత్తముడి పట్ల ఈ ద్వేషం గురించి ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు ఉత్తముడు చనిపోతే నేను ఏ ప్రతిచర్య తీసుకోలేదంటే అందరికీ ఏమనిపిస్తుంది నేను ఆనందిస్తున్నానేమో అనిపిస్తుంది ఉత్తముడు చనిపోయాడు ఆహా ఇంకా నాకు ఉత్తముడి పట్ల ద్వేషం ఉందనే నన్ను అపార్థం చేసుకుంటారు ఉత్తముడి పట్ల నాకు ద్వేషం లేదు కేవలం ప్రేమ మాత్రమే ఉంది అని అందరికీ నిరూపించుకోవడం కోసం ఇంతలా ప్రతిస్పందించాడు మన ధ్రువుడు ఇంతమంది యక్షుని చంపుతున్నాడు స్వయంభూమని ఏమన్నాడంటే నాయన ధ్రువ నువ్వు నీ తమ్ముడిని ఎంత ప్రేమిస్తున్నావో మాకు అందరికి అర్థమైంది నువ్వు నిరూపించుకోవడం కోసం ఇంతమందిని చంపాల్సిన అవసరం లేదు ఆపు ఆపేసి అన్నాడు అనమాట అప్పుడు ధ్రువుడు ఆపేసి ఎంత గొప్ప భక్తుడైనా కూడా క్షణికావేశానికి లోనయ్యి అతి రోషానికి లోనయ్యి ఇంతమందిని చంపుతున్నాడు అనమాట ధ్రువుడు మనం ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకూడదు భక్తులు ఎంత భక్తిలో ఎంత పరిపక్వత చెందినా భక్తిలో ఎన్ని ఉన్నత శిఖరాలకి స్థాయిలకి చేరుకున్నా కూడా అక్కడి నుంచి మళ్ళీ కిందకి పడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది మనకి మనం జాగ్రత్తగా లేకపోతే ఇప్పుడు ధ్రువుడు అంత మహాభక్తుడే 5 ఏళ్ల వయసులోనే భగవంతుని సాక్షాత్కరించుకున్నటువంటి మహాభక్తుడే ఆ భక్తుడికే ఎంత కోపం వచ్చి ఎంత అతిరోషానికి బానిసైపోతే మనమెంత చెప్పండి కాబట్టి మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి అరిషట్ వర్గాలు ఏదో ఒక విధంగా మనల్ని బాధిస్తూనే ఉంటాయి కోపం కానీ కామం కానీ క్రోధం కానీ ఏదో ఒకటి మనల్ని బాధిస్తూనే ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి
భక్తి చేస్తున్నప్పుడు నమ్రతతో ఉండాలి. భగవంతుడిని స్తుతించాలి, ప్రార్థించాలి, నాయన ఈ అరిషట్ వర్గాల నుంచి నువ్వు నన్ను ఎప్పుడు కాపాడు అని చెప్పి భగవంతుడిని ధ్యానించాలి, ఆయనకి నమస్కరించాలి. అప్పుడు మన యొక్క భక్తిలో మన యొక్క ఉన్నటువంటి ఆ స్థానం ఎంతో సురక్షితంగా ఉంటుంది. ఎప్పుడైతే మనలో గర్వం అతి విశ్వాసం పెరిగిపోతాయో అప్పుడు మనం భక్తి కొనసాగించలేము అన్నమాట. ఇప్పుడు భగవంతుడి మీద ఆధారపడాలి, భగవంతుడిని ధ్యానించాలి, కోరుకోవాలి. ఇప్పుడు ధ్రువుడికే ఇలా జరిగింది, మనకెందుకు జరగదు చెప్పండి. సో ఈ విధంగా ధ్రువుణ్ణి ఓదార్చాడు అన్నాను, ఆపాడు స్వయంభూమును. ఇప్పుడు స్వయంభూమును ఏమన్నాడంటే, నువ్వు చేసినటువంటి నీ పని, ఈ పని యక్షుడిని సంహరించేటటువంటి ఈ పని యక్షుల నాయకుడైనటువంటి కుబేరుడికి గొప్ప అపరాధం అన్నమాట. కుబేరుడు బాధపడి ఉంటాడు, కుబేరుడు కోప్పడతాడు. ఈ కుబేరుడు యక్షులందరికీ అధినేత, ఇంతమంది యక్షుల్ని చంపితే కుబేరుడు కోపం రాదా? కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి కుబేరుడు పుంజుకోరు, ఎందుకంటే మన అహంకారం అడ్డం వస్తుందన్నమాట. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అన్న ఒక్క మాట అనడానికి ఎంత అహంకారం, అహంకారం పెద్ద అడ్డుగోడలా ఉంటుందన్నమాట. చేసింది తప్పు, దాన్ని మనం ఒప్పుకోవాలి, తప్పని తెలుసుకోవాలి, తప్పును సరిదిద్దుకోవాలి, తప్పు చేశాను అని క్షమాపణ కోరాలి. అలా కోరడానికి మనకి అహంకారం అడ్డం వస్తుందన్నమాట. ధ్రువుడు తప్పు చేసినా ఆయనలో అహంకారం లేదు, వెంటనే క్షమాపణ చెప్పడానికి ఒప్పుకున్నాడు. కరెక్ట్, నేను చేసిన తప్పు, కుబేరుడి పట్ల అపరాధం చేశాను, వెళ్ళి వెంటనే క్షమాపణ చెప్తాను అన్నాడు, వెంటనే వెళ్ళాడు. ఇప్పుడు భక్తులు కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తారు, మహాభక్తులైనా కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తారు, పొరపాట్లు జరుగుతాయి, కావాలని చేయరు, అలా జరిగిపోతుంటాయి పొరపాటు. కానీ పొరపాటు అని తెలిసిన వెంటనే దాన్ని సరిదిద్దుకుంటారు, తెలిసిన వెంటనే క్షమాపణ చెప్తారు, అది వారిలో గొప్పతనం అన్నమాట. ఉత్తాన పదవుల్లో చూసాం మనం, పరీక్షిత్తులో చూసాం, మళ్ళీ ఇప్పుడు ధ్రువుల్లో కూడా చూస్తున్నాం. అది ఇప్పుడు ధ్రువుడు వెళ్ళి వెంటనే కుబేరుడికి నమస్కారం చేసిన ఆయన, నేను చాలా అపరాధం చేశాను, ఈ యక్షుల్లో ఎంతమందిని చంపేశాను అన్నాడు. అప్పుడు కుబేరుడు ఏమన్నాడంటే, నువ్వు యక్షుల్ని చంపలేదు, యక్షులు నీ తమ్ముడిని కూడా చంపలేదు, ఈ రెండూ జరిగింది భగవంతుడి ఆదేశం మేరకు. అంటే భగవంతుడి నిర్ణయం లేకుండా, ఆయన ఆమోదం లేకుండా ఎవరు ఎవరిని చంపలేరు, చీమకు కూడా హాని జరగదు అని ఎంతో సైద్ధాంతికంగా, సిద్ధాంతానికి అనుగుణంగా కుబేరుడు ప్రతిస్పందించాడు అన్నమాట. నువ్వు నాకు సారీ చెప్తున్నావా, చెప్పాల్సిందే, తల ఉంచాల్సిందే నా ముందు అనలేదు అని ధ్రువుడిని అనలేదు. తప్పు తెలుసుకున్నావు, మంచిది ఆపేశావు, యుద్ధం నువ్వు ఆపేవు కాబట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను. కానీ నువ్వు యుద్ధం చేసి ఇంతమంది యక్షుల్ని చంపావంటే వాళ్ళకి చంపాలని రాసిపెట్టుంది, వాళ్ళు ఇలా చావాలని, నీ చేతుల్లో చావాలని వాళ్ళకి రాసిపెట్టుంది, ఏం చేస్తాం, జరిగింది. అంటే జరిగిపోయిందని మనం మార్చలేం కదా, కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతమందికి ఉంది, అప్పుడప్పుడు టైప్ చేసి చేసి కంట్రోల్ చేసి నొక్కితే అవ్వదు, అండు ఆప్షన్ పనిచేయదు, అప్పుడప్పుడు మనం కంట్రోల్ చేసి సేవ్ చేసేస్తే అండు ఆప్షన్ పనిచేయదు, కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోతే వదిలేయండి. అంటే మనం కొన్నిసార్లు చేసేసిన పనిని మళ్ళీ వెనక్కి తీసుకోలేము మనం, కాబట్టి సరే జరిగిపోయిన దానికి మళ్ళీ ఇంకా నిందించుకుని దాన్ని తొలుకునే లాభం చెప్పండి, జరిగిందే జరిగిపోయింది, అదంతా భగవంతుడికి ఆమోదం మేరకు మాత్రమే జరిగింది, కాబట్టి నేను తప్పు పట్టట్లేదు, హాయిగా వెళ్ళి నీ రాజ్యాన్ని పరిపాలించుకున్నాడు కుబేరుడు. అంతేకాదు, నువ్వు ఇంత వినయంతో విధేయతతో వచ్చి నాకు క్షమాపణ చెప్పావు, నీ తప్పు తెలుసుకున్నావు, నీ యుద్ధం ఆపేశావు, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క భావన చూసి నాకు ఎంతో స్ఫూర్తి కలిగింది, ఏదైనా వరం కోరుకో, వరం ఇస్తానన్నాడు. అప్పుడు ధ్రువుడు ఏమన్నాడంటే, నాకేం వరం కావాలంటే, ఎల్లప్పుడూ నేను ఆ భగవంతుణ్ణే స్మరించుకుని, ఆ భగవంతుణ్ణే ధ్యానించుకునే వరం నాకు ప్రసాదించాలి. ఇప్పుడు ధ్రువుడెవరు, కుబేరుడు, కుబేరుడంటే మహాధనికుడు, ఆయన నుంచి ధనం కోరుకోవచ్చు, కానీ కృష్ణ స్మరణం కోరుకున్నాడనమాట, భగవంతుడు భక్తి కోరుకున్నాడు. ఇప్పుడు ధ్రువుణ్ణి కుబేరుణ్ణి పోలిస్తే ధ్రువుడి యొక్క ఆధ్యాత్మిక పురోగతి కానీ ఒక భక్తుడిగా ఆయన యొక్క స్థాయి కుబేరుడు కంటే చాలా పెద్దది. 6 ఏళ్ల వయసులోనే భగవంతుని సాక్షాత్కరించుకున్నటువంటి వాడు ధ్రువుడు. కుబేరుడు ఆయన ముందు పెద్ద భక్తుడు కాదు, కుబేరుడు మంచివాడే, గొప్ప వ్యక్తి, కానీ భక్తిలో చూస్తే ధ్రువుడి యొక్క భక్తి కుబేరుడు భక్తి కంటే చాలా ఎక్కువ. కానీ ధ్రువుడు కుబేరుడిని ఏం కోరుకున్నాడంటే, నేను ఎల్లప్పుడూ కృష్ణునే స్మరించుకునే వరాన్ని ప్రసాదించన్నాడు. ఎందుకు అప్పుడు కుబేరుడు ఏమన్నాడంటే, సరే వరాన్ని ప్రసాదిస్తున్నాడు, వెళ్ళిపోన్నాడు.
ఎందుకలా జరిగింది అంటే కుబేరుడు అటువంటి వరం ఇవ్వగలడా, ఇచ్చేటంత స్థాయి కుబేరుడికి ఉందా, తీసుకోవాల్సిన అవసరం ధ్రువుడికి ఉందా? దీనికి ఆచార్యులు ఏం చెప్తారంటే, జీవగోస్వామి అనే గొప్ప ఆచార్యులు ఏం చెప్తారంటే, మనం ఇంకెవరినైనా నిందించినా అవమానించినా బాధ పెట్టినా వారి యొక్క బాధ మన కృష్ణ స్మరణానికి అడ్డంకుగా మారుతుంది అన్నమాట. మనం భగవంతుడు భక్తి చేయలేము, ఇంకొకడు మన వల్ల బాధపడితే వాడు భక్తులు కావచ్చు, మహాభక్తులు కావచ్చు, సాధారణ భక్తులు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మనం ఇంకొకరిని నొప్పిస్తే వారి నొప్పి వల్ల మనం భగవంతుని భక్తి చేయలేం, భగవంతుని భక్తులు అది అడ్డంకిగా మారుతుంది. ఇప్పుడు ఈరోజు మనం ఎవరికో అపరాధం చేసామనుకోండి, చిన్న భక్తులు పెద్ద భక్తులు ఒక ఎవరికైనా అపరాధం చేసామనుకోండి, తర్వాత రోజు జపం చేస్తుంటే జపం మీద ధ్యానం మనసు లగ్నం కాదు. ఎందుకంటే ఆ భక్తుల యొక్క అసంతృప్తి, ఆ భక్తుల యొక్క వేదన నొప్పి మన భగవద్ ధ్యానానికి, మన కృష్ణ స్మరణానికి అడ్డంకుగా నిలుస్తాయన్నమాట. కాబట్టి అకారణంగా నిష్కారణంగా మనం ఎవరిని నొప్పించకూడదు. అప్పుడప్పుడు అత్యవసరం కావచ్చు, తప్పు చేసిన వాడిని శిక్షించాలి, లేదంటే దండించాలి, ఏదో ఒకటి చెయ్యాలి, అంటే మన బాధ్యత మేరకు చేస్తాం. కానీ నిష్కారణంగా ఎవరిని నిందించినా ఎవరిని నొప్పించినా మనం భక్తి చేయలేం. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా భగవంతుడి బిడ్డే. భగవంతుడి బిడ్డని నువ్వు అవమానించినా నొప్పించినా భగవంతుడికే నొప్పు కదా. భగవంతుడిని నొప్పించి ఆయన పేరు చెప్పిస్తే ఆయనకేం బాగుంటుంది చెప్పండి, ఆయన ఇష్టం అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు ఎవరిని నొప్పించకూడదు. అత్యవసరమైతే అనుకోవచ్చు, అంటే అది సబబై ఉండాలి, నిష్కారణంగా ఎవరిని బాధపెట్టకూడదు. కాబట్టి మన ధ్రువుడు ఆ విధంగా కోరుకున్నాడు కుబేరుడు. కుబేరుడు అన్నాడు, నాకు ఎటువంటి నొప్పి లేదు, నేనేం బాధపడట్లేదు, నువ్వు నా యక్షుడిని చంపావని చెప్పి నాకు నీ మీద ఎటువంటి దుర్భావన లేదు, నేను దీన్ని స్వీకరించాను, నాకు నీ మీద ఎటువంటి కోపం ఆగ్రహం లేదు, నువ్వు నిరాటంకంగా ఆ శ్రీకృష్ణుని స్మరించుకో అని చెప్పాడు అనమాట. అప్పుడు ధ్రువుడు వెనక్కి వెళ్ళాడు, రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు. అలా 36,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు అనమాట ధ్రువుడు. తర్వాత రాజ్యం నుంచి నిష్క్రమించి అడవిలోకి వెళ్ళాడు, బదరికాశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ తపస్సు చేసుకున్నాడు, అక్కడ భగవంతుడిని ధ్యానం చేసుకున్నాడు, అక్కడ భగవంతుడిని పూజించాడు. ఎంతోమంది ఋషులు ఉన్నారు అక్కడ బదరికాశ్రమంలో, అక్కడ చక్కగా వారందరినీ పూజిస్తున్నాడు, ధ్యానిస్తున్నాడు, వాళ్ళందరి సాంగత్యంలో భక్తి చేస్తున్నాడు. అప్పుడు ఒక మంచి రోజు వైకుంఠ విమానం వచ్చింది. ధ్రువుణ్ణి వైకుంఠానికి తీసుకెళ్ళడం కోసం, ధ్రువలోకం తీసుకెళ్ళడం కోసం, ధ్రువలోకం అంటే వైకుంఠం, భగవంతుడిని చెప్పేసి వైకుంఠ విమానం వచ్చింది. వస్తే మన ధ్రువుడు అక్కడ స్నానం చేసి ఆచమనం చేసి తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ ఋషులందరికీ నమస్కరించి అప్పుడు వైకుంఠ విమానాన్ని అనుగ్రహిస్తున్నాడు అనమాట. ఇప్పుడు వైకుంఠానికి ఆయన వెళుతున్నాడు, ఈ ఋషులు ఎవ్వరూ వెళ్ళట్లేదు. ఋషులెవరు వైకుంఠానికి వెళ్ళట్లేదు, కానీ ధ్రువుడు వెళ్తున్నాడు. కానీ వైకుంఠానికి వెళ్ళేటటువంటి ధ్రువుడు ఈ ఋషుల యొక్క ఆశీర్వాదం తీసుకుని వెళ్తున్నాడు. వీళ్ళు ఆయన్ని ఆశీర్వదించగలరా? ఇప్పుడు మనం గొప్పవాళ్ళమే, మహాభక్తులమే, భక్తులం అన్నటువంటి ఆ గర్వం భక్తుల్లో ఉండదన్నమాట. వీళ్ళందరూ ఋషులు, బ్రాహ్మణులు, గౌరవనీయులు, పూజ్యనీయులు, కాబట్టి వారికి నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పి ఎంతో గౌరవంతో సంస్కారంతో వాళ్ళందరికీ నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకుని మన వైకుంఠ విమానాన్ని అనుగ్రహించాడన్నమాట ధ్రువుడు. వైకుంఠ విమానానికి వెళ్ళి అంటే గర్వం లేదు ఆయనలో. వైకుంఠ విమానంలోకి వెళ్ళిన తర్వాత అలా టేక్ ఆఫ్ అంటే విమానం అలా ముందుకు వెళ్ళబోతుంది, అప్పుడు ధ్రువుడు కనిపించింది, లేదు నేను వైకుంఠానికి వెళ్ళకూడదు, ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళే సమయం కాదు నాది అని చెప్పి విమానం నుంచి దూకడానికి ప్రయత్నించాడు అనమాట. ఎందుకు ప్రయత్నించాడు? వైకుంఠ విమానంలో వైకుంఠానికి వెళ్ళవలసినటువంటి ఈ ధ్రువుడు వైకుంఠ విమానం నుంచి దూకడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే తల్లి గుర్తొచ్చింది, 36,000 సంవత్సరాల క్రితం నా తల్లి సునీతి నాకు భక్తిలో ప్రేరణ కలిగించింది అనమాట, స్ఫూర్తినిచ్చింది. కేవలం ఆవిడ దయ వల్ల, ఆవిడ భిక్ష వల్లే నేను ఈరోజు వైకుంఠానికి వెళ్ళేటటువంటి భాగ్యాన్ని అందుకున్నాను. ఆవిడ లేకుండా నేను వైకుంఠానికి వెళ్ళబెట్టాను, ఆవిడ భూలోకంలో విడిచిపెట్టి నేను వైకుంఠం వెళ్ళించబడతాను అని చెప్పి తల్లిని కూడా తీసుకువెళ్ళాలని చెప్పి వైకుంఠ విమానం నుంచి దూకడానికి ప్రయత్నించాడనమాట. అప్పుడు
నంద సునంద అనేటువంటి విష్ణు పార్షదులు ఆ యొక్క విమానంలోనే ఉన్నారు. ధ్రువుని పిలిచారు, ధ్రువ ఇటు చూడు అన్నారు. ధ్రువుని చూశాడు, అటు చూడు, అక్కడ ఇంకొక విమానం వెళ్తుంది చూడండి, వైకుంఠ విమానం, ఆ విమానంలో సునీతి ఉంది, నీ తల్లి ఉంది అన్నారు. ధ్రువుడు చూశాడు, ఆనందించాడు, తల్లి కూడా వైకుంఠానికి వెళ్తుంది, నేను కూడా వైకుంఠానికి వెళ్తుంది. అంటే ఇది కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ అంటారు ఇంగ్లీష్. మనకి ఎవరైనా మన భక్తిలో సహకరించిన, స్ఫూర్తినిచ్చిన, ఏదో ఒక విధంగా మనకి సహాయం చేస్తే భక్తులు, ఆ సహాయాన్ని మనం మర్చిపోకూడదు, అది కృతజ్ఞత. కృత అంటే చేసినటువంటి పని, జ్ఞత అంటే గుర్తు పెట్టుకోవడం. మనకి ఇంకొకళ్ళు చేసినటువంటి ఆ సహాయాన్ని మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. మర్చిపోయిన వాడిని కృతజ్ఞుడు అంటారు, గుర్తుపెట్టుకున్న వాడికి కృతజ్ఞత అనేటటువంటి లక్షణం ఉంటుందన్నమాట. భూమి ఎటువంటి భారానైనా మోయగలదు, కానీ కృతజ్ఞత లేని వాడిని మోయలేదన్నమాట. అంటే అవలక్షణాల్లోకి గొప్ప అవలక్షణం ఏమిటంటే కృతజ్ఞత లేకపోవడం, చేసిన మేలు మర్చిపోవడం. సాధారణ ఇప్పుడు మన ఐ క్యాంప్ ఉంది, అక్కడ ఐ క్యాటరాక్ట్స్ చేస్తూ ఉంటారన్నమాట డాక్టర్స్. అలా చూపు మందగించినటువంటి వాళ్ళని కొంచెం ఆపరేషన్ చేసి మళ్ళీ చూపుని ప్రసాదిస్తే అటువంటి వాళ్ళు ఆ డాక్టర్ను చూసి ఎంతో ఆనందించి, ఆయన నీ వల్ల నాకు చూపు కలిగిందే, నాకు ఈ చూపును నువ్వు ప్రసాదించావు, నువ్వు ఈ చక్షువుని ప్రసాదించావు అని చెప్పి వాళ్ళు ఎంతో కృతజ్ఞత తెలిపారు ఆ డాక్టర్లకి. భౌతిక పరమైనటువంటి ఈ కన్ను అనేటటువంటి అవయవం, అంటే భౌతిక ప్రపంచాన్ని చూడగలిగినటువంటి ఈ దృష్టిని ప్రసాదించినందుకే ఒక ఒక రోగి ఒక వైద్యుడి పట్ల ఎంత కృతజ్ఞత చూపిస్తే, దివ్యచక్షుడు అంటే శాస్త్రచక్షుడు ప్రసాదించినటువంటి గురువు పట్ల ఎంత కృతజ్ఞత ఉండాలి చెప్పండి. అంటే భౌతిక పరంగా మనకి ఏదైనా సహాయం కలిగితే మనం వారి పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉంటాం, కానీ ఆధ్యాత్మిక పరంగా మనకి ఇంకొకరి పట్ల ఇంకొకరి నుంచి సహాయం కలిగితే ఇంకెంత కృతజ్ఞత పూర్వకంగా ఉండాలి చెప్పండి. మనకి ఆధ్యాత్మిక జీవనంలో మనకి కాస్తన్న స్ఫూర్తి కలిగించిన వాళ్ళు మనందరికీ అత్యంత సన్నిహితులు, వారికంటే గొప్ప మిత్రులు మనకి లేరు. మనకి ఆధ్యాత్మిక జీవనంలో భగవంతుని చేరుకునే మార్గంలో మనకి ఎవరైతే సహకరించారో వారందరి పట్ల మనం కృతజ్ఞతా భావాలు కలిగి ఉండాలి. చిన్న సహాయమైనా పెద్ద సహాయమైనా. అసలు ధ్రువుడికి తపస్సుకి ఎలా చేయాలి, అవన్నీ చెప్పింది ఎవరు, నారద మహర్షి. కానీ ఆల్రెడీ ఆయన మహాభక్తులు, ఆల్రెడీ ఆధ్యాత్మిక దేహం కలిగి ఉన్నవాడు అనమాట. ఆయన గురించి ఆలోచించలేదు మన ధ్రువుడు, తల్లి గురించి ఆలోచించాడు. చిన్న ఇస్తుంది చిన్న స్ఫూర్తి, అంటే ఏడుస్తున్నప్పుడు పిల్లవాడిని ఓదార్చింది 5 నిమిషాలు, 3 విషయాలు చెప్పింది. గుర్తున్నాయా 3 విషయాలు? మీరు కథ మొత్తం మర్చిపోయినా 3 విషయాలు మాత్రం మర్చిపోకండి. 3 గంటలు మాట్లాడుతున్నాను నేను, కానీ 3 విషయాలు మాత్రం నేను మర్చిపోకూడదు. మనం ఎవరిని ద్వేషించకూడదు, మనకి ఎప్పుడైనా బాధలు కలిగితే ఇంకొకరికి కీడు సంకల్పించకూడదు, మనకి ఎప్పుడైనా బాధలు కలిగితే అది బాధ మనం చేసుకున్నటువంటి కార్యం యొక్క ఫలితం అంతా మనం తెలుసుకోవాలి. ఏ కోరిక ఉన్నా భగవంతుని ధ్యానించాలి. ఇవన్నీ చెప్పడానికి 5 నిమిషాలు పట్టవచ్చు, 10 నిమిషాలు పట్టవచ్చు, 1/2 గంట పట్టవచ్చు. 36,000 సంవత్సరాల క్రితం 1/2 గంట స్ఫూర్తి, 1/2 గంట లెసన్ ఇచ్చినందుకు తల్లిని అంత గుర్తుపెట్టుకున్నాడు అనమాట. గుర్తుపెట్టుకుని భగవద్ధామానికి తీసుకువెళ్ళడానికి సన్నద్ధుడయ్యాడు అనమాట మన ధ్రువుడు. అంటే అంత చిన్నదాన్ని కూడా చిన్న గుర్తుపెట్టుకున్నాడు అనమాట. అది కృతజ్ఞతాభావం, అంటే చేసింది చిన్న సహకారమైన పెద్ద సహకారమైన మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవనంలో మనకు సహకరించిన వాడిని మర్చిపోవడం మహాభావం. అది ధ్రువుడి నుంచి కృతజ్ఞతాభావాలు మనం నేర్చుకోవాలి. సో ఆ విధంగా ధ్రువుడు సునీతి ఇద్దరు వైకుంఠ ధామానికి వెళ్ళిపోయారనమాట. తర్వాత ఏం జరిగిందంటే, ధ్రువుడి యొక్క వంశంలో ఒక గొప్ప రాజు ఉన్నాడు, ఆయన పేరు అంగ మహారాజు. వంశంలో చాలామంది వచ్చారు, ఒక రాజు పేరు అంగ. ఈ అంగ మహారాజు మహారాజుకి సంతానం లేదు. ఒకరోజు యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞం చేస్తున్నటువంటి ఈ అంగ మహారాజు యొక్క ఆ యజ్ఞంలో దేవతలు రాలేదు హవిస్సు స్వీకరించడం కోసం. అప్పుడు అంగ మహారాజు కనిపించింది, ఏంటి దేవతలు ఎందుకు రావట్లేదు అని. అప్పుడు మన పూజారులు పురోహితులు ఏమన్నారంటే, నీకు సంతానం లేదు కదా, కాబట్టి దేవతలు నీ హవిస్సుని స్వీకరించడానికి రావట్లేదు అన్నారు. అప్పుడు
అంగ మహారాజు ఏమన్నాడంటే ఇప్పుడు నాకు సంతానం ఎలా కలుగుతుందన్న అన్నాడు. సరే ఈ పలానా యజ్ఞం చేయి నీకు సంతానం కలుగుతుందన్న ఆయన యజ్ఞం చేశాడు. త్వరలోనే ఆయనకు బిడ్డ కలిగాడు. ఆ బిడ్డ పేరు వీణ. కానీ అంగ మహారాజు యొక్క ధర్మపత్ని ఆయన యొక్క భార్య ఎవరంటే మృత్యు యొక్క కుమార్తె అనమాట. సునీత అంటారు ఆయన పేరు, ఆవిడ పేరు. వీళ్ళిద్దరికి కలిగినటువంటి సంతానం ఈ వీణ. వీణకి తాత యొక్క కోలికలు చాలా వచ్చేసింది. తాత ఎవరు? మృత్యు. ఇప్పుడు అంగ మహారాజు యొక్క మంచి లక్షణాలు రాలేదు, కానీ తాత యొక్క చెడ్డ లక్షణాలు వచ్చేసింది. ఈ వీణ మహాక్రూరుడు అనమాట. చిన్నప్పుడు వేరే బాలకులతో ఆడుకుంటూ వాడిని చంపేసేవాడు అనమాట. అంత మహాక్రూరుడు పిల్లవాడిగా ఉన్నప్పుడే. ఈ పిల్లవాడి యొక్క మనసుని మార్చడం కోసం అంగ మహారాజు ఎంతో కష్టపడ్డాడు, కానీ విఫలమయ్యాడు. అప్పుడు అంగ మహారాజు ఏమనిపించిందంటే, చెడ్డ కొడుకులు ఉన్నటువంటి తండ్రులు ఎంతో దురదృష్టవంతులు, మంచి కొడుకులు లేనటువంటి తండ్రులు, చెడ్డ కొడుకులు ఉన్నటువంటి తండ్రులు మహా దురదృష్టవంతులు అలా అన్నాడు అని అనుకున్నాడు. కాసేపట్లో ఇంకొక ఆలోచన కలిగింది. యాక్చువల్లీ చెడ్డ కొడుకులు ఉన్నటువంటి తండ్రులు మహా అదృష్టవంతులు. ఎందుకు అదృష్టవంతులు? అటువంటి చెడ్డ కొడుకు ఉంటే సంసార జీవనం పట్ల విరక్తి కలుగుతుంది. అప్పుడు భగవంతుడి యొక్క శరణు పొందొచ్చు. కాబట్టి ఆయనకి ఏమనిపించిందంటే, ఈ రాజ్యాన్ని విడిచిపెడతాను నేను, ఈ జీవనాన్ని విడిచిపెడతాను, అడవిలోకి వెళ్ళి భగవంతుడి యొక్క శరణు పొందుతాను, తపస్సు చేసుకుంటాను అన్నాడు. ఇప్పుడు పుత్రులు నాలుగు రకాలు. ఒక రకం ఏమిటంటే శత్రుపుత్రుడు అంటారు. పూర్వజన్మలో మన శత్రువు పగ తీర్చుకోవడం కోసం ఈ జన్మలో కొడుకులో పుడతాడు అనమాట. పగ తీర్చుకుంటాడు తండ్రి మీద. తండ్రి కదా ప్రేమ ఉంటుంది, ఏం చేయలేదు. రెండో రకం పుత్రుడు ఏమిటంటే రుణానుబంధి పుత్రుడు అంటారు. ఇంతకుముందు మనం ఎవరికైనా అప్పు ఉన్నాం అనుకోండి, అప్పు తీర్చకుండా చచ్చిపోతే బాకీ వసూలు చేయడం కోసం మళ్ళీ కొడుకే పుడతాడు వచ్చే జన్మలో. ఇది రుణానుబంధి పుత్రుడు అంటారు. మూడవ పుత్రుడిని ఏమంటారంటే ఉదాసీన పుత్రుడు అంటారు. ఉదాసీన పుత్రుడు అంటే తల్లిదండ్రులకు సేవా చేయడు, హాని చేయడు, ఆయన లోకంలో వాడు ఉంటాడు అనమాట, ఉదాసీన పుత్రుడు అంటారు. నాలుగో రకం పుత్రుడు ఏమిటంటే సేవక పుత్రుడు అంటారు. తల్లిదండ్రులకు సేవ చేస్తాడు, కేవలం భౌతిక పరంగా సేవ చేయడు, ఆధ్యాత్మిక పరంగా కూడా సేవ చేస్తాడు, ధ్రువులాగా అనమాట. ఇటువంటి నలుగురు పుత్రులు ఉన్నారనమాట. ఇప్పుడు ఈ పుత్రుడు మహా ఏ కేటగిరీలో నాకు తెలియదు, కానీ ఆ విషయం చెప్పలేదు భాగవతంలో. కానీ ఈ పుత్రుడి వల్ల అంగ మహారాజుకి ఈ ప్రపంచం మీద, భౌతిక ప్రపంచం మీద, భౌతిక జీవనం మీద, సాంసారిక జీవనం మీద విరక్తి కలిగింది. వెళ్ళి భగవద్ధామానికి చేరుకున్నాడు అనమాట. భగవంతుడు భక్తి చేశాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, వదిలిపెట్టేశాడు. ఇప్పుడు రాజు రాజ్యాన్ని విడిచిపెట్టాడు కదా. ఇప్పుడు రాజ్యం ఎవరు పరిపాలిస్తారు చెప్పండి? అప్పుడు బ్రాహ్మణులందరూ కొంచెం సమావేశమయ్యి ఏమన్నారంటే, వీణని మహారాజు చేయాల్సిందే తప్పదు. అంగ మహారాజు లేడు, ఉన్నది ఒక్కడే వారసుడు. వారసుడు చెడ్డవాడైనా కూడా మనం వీణని మహారాజు చేయవలసిందే అని చెప్పి నిర్ణయం తీసుకుని, తల్లి అయినటువంటి సునీతి యొక్క అనుమతి కూడా తీసుకుని పట్టాభిషేకం చేశారు వీణకి. అప్పుడు ఈ వీణ మహాక్రూరుడు కాబట్టి దొంగల్ని, తర్వాత దోపిడీదారుల్ని దూరం పెట్టగలిగాడు. అంటే వీణ క్రూరుడు, మమ్మల్ని ఏం శిక్షిస్తారని చెప్పి దొంగలు, దోపిడీదారులు వీళ్ళందరూ, దుండగులందరూ వాళ్ళ యొక్క కార్యకలాపాలు ఆపేశారనమాట. ఆ విధంగా ఒక రకంగా దొంగల నుంచి ఈ రాజ్యాన్ని రక్షించాడు, కానీ తానే దొంగగా మారాడు అనమాట. ఇప్పుడు క్రూరంగా ఉండేటటువంటి వ్యక్తుల నుంచి ఈ ప్రజల్ని రక్షించి ఆ క్రూరత్వం తానే చూపించాడు. ఎవరో దొంగతనం చేయటువంటి నేను చేస్తాను, ఎవరో మిమ్మల్ని దోపిడీ చేయటువంటి నేను చేస్తాను, ఎవరో మిమ్మల్ని హింసించడానికి నేనే హింసిస్తాను అని చెప్పి వాళ్ళని, ప్రజల్ని హింసించడం మొదలుపెట్టాడు. బ్రాహ్మణుల్ని అవమానించడం మొదలుపెట్టాడు. యజ్ఞ యాగాదుల్ని రద్దు చేశాడు అనమాట. ఇప్పుడు వీణ చేసినటువంటి ఈ దురాగాదాలన్నీ తెలుసుకుని ఈ బ్రాహ్మణులందరూ బాధపడ్డారు. అయ్యో, వీణ్ణి అనవసరంగా మనం రాజ్యం సింహాసనం ఎక్కించామే అని చెప్పి బాధపడి, సరే వెళ్ళి నచ్చ చెప్పుదాం, ఇటువంటి పనులు చేయకూడదు అని నచ్చ చెప్పుదాం, విన్నాడా సరే వినలేదా ఏం చేయాలో చూద్దాం
అని వీళ్ళందరూ వెళ్ళారు, సమావేశం అయ్యారు, వెళ్ళారు. వేణ దగ్గరికి వెళ్ళారు. ఆయన, వేణ మహారాజా నమస్కారం, నువ్వు చేసే పని తప్పు, వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరించేటట్టు చూడడం రాజుగా నీ బాధ్యత, కానీ నువ్వు వర్ణాశ్రమ ధర్మాన్ని అమలు పరచట్లేదు సరికదా, భక్తులు బ్రాహ్మణులు యజ్ఞాలు చేస్తున్నా యాగాలు చేస్తున్నా వాటన్నింటినీ నువ్వు ఆపేస్తున్నావు, విష్ణు భక్తి చెయ్యాలి, విష్ణు పూజల్ని యజ్ఞాల్ని నువ్వు ఆపేస్తున్నావు, అది మహాపాపం, రాజు చేయవలసినటువంటి పని కాదు ఇది, కాబట్టి ఇవన్నీ నువ్వు ఆపాలన్నాడు. అప్పుడు వేణ ఏమన్నాడు తెలుసా, ఎవరినో పూజిస్తారంటే మీరు, ఎవరికో యాగాలు చేస్తారంటే విష్ణు ఎవరు, నేనే దేవుణ్ణి, రాజే దేవుడు, రాజే అందరు అందరి దేవతల యొక్క స్వరూపం, మీ యజ్ఞాలు అన్నీ నా కోసం చెయ్యండి, యజ్ఞాల్లో హవిస్సులన్నీ నాకు అర్పించండి, నన్నే దేవుడిగా కీర్తించండి, నన్నే పూజించండి అన్నారు. ఇప్పుడు దేవుణ్ణి నిందించాడు, తానే దేవుడు అన్నాడు. అంటే ఆ కాలంలో కూడా ఉండేవాడు, నేను దేవుణ్ణి, నేను దేవుడిని అని చెప్పుకునేటటువంటి వ్యక్తులు. అప్పుడు వీళ్ళు బ్రాహ్మణులకి ఏమనిపించిందంటే, అనర్హుడైనటువంటి ఇటువంటి వాడిని అందరం ఎక్కించి మనమే పొరపాటు చేసాం, ఆ పొరపాటుని మేమే సరిదిద్దుకోవాలని చెప్పి మంత్రాలతోనే వాడిని శపించి వేణని సంహరించారన్నమాట. మంత్రాలతో చంపారు, ఆయుధాలతో కాదు, మంత్రాలతో చంపేశారు. వేణ యొక్క మృతదేహం అలా పడిందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ పీరియడ్, అంటే మళ్ళీ రాజ్యానికి రాజు లేడు. అప్పుడు వీళ్ళకి ఏమనిపించిందంటే, ఇప్పుడు వేణ యొక్క శరీరం అంగ మహారాజు నుంచి వచ్చింది కదా, కాబట్టి ఈ శరీరంలో కాస్త మంచి ఉంటుంది, అంటే సునీత తల్లి నుంచి కూడా వచ్చింది, తాత పోలికలు కూడా వచ్చాయి, అందులో కొంత అశుద్ధం ఉంది, కానీ శుద్ధమైనటువంటి పోర్షన్ కూడా కొంత ఉంది, కాబట్టి అశుద్ధాన్ని వేరు చేసి శుద్ధమైనటువంటి ఆ భాగం నుంచి ఒక పుత్రుణ్ణి మనం పుట్టిద్దామన్నారు. అది ఎలా పుట్టిస్తారో నాకు తెలియదు, ఇప్పుడు టెక్నాలజీ లేదు, కానీ అప్పుడు వాళ్ళు చేశారన్నమాట. వాళ్ళు వేణ యొక్క తొడల్ని అలా నిమిరి అక్కడి నుంచి ఒక నిషధ అనేటటువంటి ఒక నల్లటి వ్యక్తిని సృష్టించారన్నమాట, పుట్టాడు. ఆ నల్లటి వ్యక్తి వేణలో ఉన్నటువంటి ఆ పాప చింతన యొక్క వ్యక్తి రూపం అన్నమాట. వాడిని అక్కడి నుంచి తీసుకునిపోయారు పక్కకు వెళ్ళారు. ఇప్పుడు వేణ యొక్క మృతదేహంలో ఉన్నటువంటి మిగిలినటువంటి భాగం ఏమిటంటే అంగ మహారాజు నుంచి వచ్చినటువంటి పవిత్రమైనటువంటి భాగం. అప్పుడు వేణ యొక్క ఏమనాలి భుజాల్ని నిమిడితే ఒక దంపతులు ఉద్భవించారనమాట. ఎవరు వాళ్ళు? పృథు మహారాజు, అర్చి, వీళ్ళిద్దరూ లక్ష్మీనారాయణుడి యొక్క అవతారాలు అనమాట. నారాయణుడే పృథు మహారాజుగా అవతరించాడు, లక్ష్మీదేవి అర్చిగా అవతరించింది అనమాట. ఈ దంపతులిద్దరూ వేణ యొక్క మృతదేహం నుంచి ఉద్భవించారనమాట. అప్పుడే ఈ పృథు మహారాజుకి పట్టాభిషేకం చేశారు ఈ బ్రాహ్మణులందరూ. అలా పృథు మహారాజు ఎంతో చక్కగా పరిపాలిస్తున్నాడు. ఈ పృథు మహారాజు 100 అశ్వమేధ యజ్ఞాలు చేయాలని చెప్పి ఎంతో బాధ్యతతో, ప్రజల పట్ల బాధ్యతతో అశ్వమేధ యజ్ఞాలు ప్రారంభించాడు. అప్పుడు 99 యజ్ఞాలు పూర్తి చేశాడు మన పృథు మహారాజు. 100వ యజ్ఞం మొదలు పెట్టాడు, నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇంద్రుడికి ఈర్ష్య పట్టుకుంది. ఇంద్రుని శతక్రతు అంటారు. శతక్రతు అంటే 100 యజ్ఞాలు చేసిన వాడిని శతక్రతు అంటారు. ఇప్పుడు శతక్రతు అన్న రికార్డు కేవలం ఇంద్రుడికి మాత్రమే ఉంది, కానీ ఆ రికార్డుని బద్దలు కొట్టేటటువంటి అవకాశం పృథు మహారాజుకు కూడా ఉంది. అప్పుడు ఇంద్రుడిలో ఈర్ష్య పెరిగిపోయింది. ఇంద్రుడు ఏమనుకున్నాడంటే, ఇప్పుడు పృథు మహారాజు కూడా 100 యజ్ఞాలు చేస్తే నా పదవికే ఆటంకం, వచ్చి 4 సీట్లో కూర్చోవచ్చాము అని చెప్పి ఎంతో ఈర్ష్యతో ద్వేషంతో ఏం చేశాడంటే ఒక సన్యాసిల వేషం వేసుకున్నాడు అనమాట. సన్యాసిల వేషం వేసుకుని కాషాయ వస్త్రాలు ధరించి ఏదో తిలకాలు అవి పెట్టేసుకుని చూడడానికి ఏదో ఒక మహర్షిలాగా సాధువులాగా ఉన్నాడనమాట. అప్పుడు ఆ రూపంలో వచ్చి అశ్వమేధ యజ్ఞం జరుగుతున్నటువంటి ఈ పృథు మహారాజు యొక్క ఆ యజ్ఞ వాటికకు వచ్చి ఈ ఆ గుర్రాన్ని దొంగలించాడనమాట. అశ్వాన్ని దొంగలిస్తే అశ్వమేధ యజ్ఞం ఎలా జరుగుతుంది? జరగదు కదా, కాబట్టి యజ్ఞం జరగట్లేదు. అప్పుడు పృథు మహారాజు ఏమన్నాడంటే, పృథు మహారాజు యొక్క బిడ్డని పిలిచాడు, కొడుకుని పిలిచాడు, వెళ్ళి యుద్ధం వెళ్ళి
ఆ గ్రహం ఎక్కడుందో తీసుకుని అన్నాడు. అప్పుడు ధనుడు భారాలు ధరించి ఈ ప్రకృతి మహారాజు యొక్క కుమారుడు తరిమాడు అనమాట ఇంద్రుణ్ణి. ఇంద్రుడు అలా తరుముతూ ఉన్నాడు, ఇంద్రుడు ఆకాశ మార్గంలో అలా వెళ్తున్నాడు. ఈ ప్రకృతి మహారాజు యొక్క తనయుడు ఎంతో శక్తివంతుడు కాబట్టి ఆకాశంలో కూడా తరుముతున్నాడు అనమాట ఇంద్రుణ్ణి. అప్పుడు ఇంద్రుడు చూసి ఓ వీడు గుర్రాన్ని తీసుకోవడానికి వచ్చారని చెప్పి గుర్రాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. అప్పుడు పృథు మహారాజు యొక్క తనయుడు ఇంద్రుని చంపుదామని చెప్పి అలా బాణం తీశాడు. కానీ చూశాడు, ఓ సాధువే కాషాయ వస్త్రాలు ధరించాడే, చూడ్డానికి ఏవో బొట్లు పెట్టుకుని ఏదో సన్యాసిలా ఉన్నాడే, ఇటువంటి వాడిని వధించకూడదు అని అనిపించింది ఇంద్రుడి యొక్క పృథు మహారాజు యొక్క కొడుక్కి. అప్పటి నుంచి ఆయన విజయదాసుడు అంటారన్నమాట. ఆయన పేరు విజయదాసుడు, ఎందుకంటే ఈ అశ్వాన్ని మళ్ళీ తీసుకొచ్చాడు కాబట్టి విజయదాసుడు అంటారు. విజయదాసుడు ఇంద్రుడిని వదిలిపెట్టేశాడు, ఇంద్రుడిని సంహరించలేదు, ఇంద్రుడి మీద బాణాలు వేయలేదు, గుర్రాన్ని మాత్రం తీసుకొచ్చాడు. యజ్ఞం మళ్ళీ ప్రారంభమైంది. మళ్ళీ ఇంద్రుడు ఇంకో రకం కాషాయ వస్త్రాలు ధరించాడు, ఇంకో స్టైల్లో ఇంకో రకం బొట్లు పెట్టుకున్నాడు, ఇంకో రకమైన సన్యాసి రూపం ధరించి మళ్ళీ వచ్చి మళ్ళీ యజ్ఞాశనాన్ని యాగాశనాన్ని దొంగలించాడు అన్నాడు. మళ్ళీ విజయదాసుడు వెళ్ళాడు, మళ్ళీ గుర్రాన్ని తీసుకొచ్చాడు, మళ్ళీ ఇంద్రుడిని వదిలిపెట్టేశాడు. ఓ ఏదో సాధు అనుకుంటా, సన్యాసి అనుకుంటా, సన్యాసి గుర్రం కావాలని తీసుకెళ్తున్నాడు ఎందుకు, సరే ఎందుకు వచ్చేసాడు. ఇదంతా జనాలు చూస్తున్నారు. జనాభా చూసి ఏమనుకున్నారంటే, ఓ దొంగలించడానికి ఇది ఒక మంచి మార్గం, కాషాయ వస్త్రాలు వేసుకుని దొంగలిస్తే ఎవరు మనల్ని శిక్షించరు, ఈ సంప్రదాయం ఏదో బాగుంది అని చెప్పి వాళ్ళకి కొత్త కొత్త ఐడియాలు వస్తున్నాయి అన్నమాట. అంటే ఈ విధంగా అపసంప్రదాయాలని ఆవిష్కరిస్తున్నాడు ఇద్దరు బాధ్యత రాహిత్యంతో, బాధ్యత లేకుండా. ఇదే కలియుగంలో చాలా చాలా ఎక్కువ అనమాట. ఏదో ఆధ్యాత్మిక పరులుగా చూపించుకుంటారు వాళ్ళని వాళ్ళు, తర్వాత వాళ్ళు ఏదో మంచివాళ్ళుగా మహాభక్తులుగా వాళ్ళని వాళ్ళు చూపించుకుని దొంగతనాలు చేస్తుంటారు, దోపిడీలు చేస్తుంటారు, డబ్బులు తీసుకుంటారు, జనాన్ని మోసం చేస్తూ ఉంటారు, అపసిద్ధాంతాన్ని బోధిస్తూ ఉంటారు, చాలా జరుగుతుంటాయి అన్నమాట. అప్పుడే జరిగినాయి, ఇంద్రుడే ఇవన్నీ సృష్టించాడు అప్పట్లో ఆ కాలంలోనే. సో ఈ విధంగా మళ్ళీ ఇంద్రుడు వచ్చి యాగాశ్వాన్ని దొంగలిస్తున్నాడు, మళ్ళీ విజయదాసుడు వెళ్ళి తీసుకొస్తున్నాడు. ఒకసారి మన పృథు మహారాజుకి ఎంతో కోపం వచ్చింది, లేచి నిలబడ్డాడు, యజ్ఞం నుంచి లేచి నిలబడ్డాడు. ఇంద్రుడిని నేనే వధిస్తానని చెప్పి ధనుర్భారాలు తీశాడు అనమాట. అది ఇంద్రుడే అని తెలిసిపోయింది, ఎవరో మన పురోహితులు చెప్పేశాడు. అప్పుడు పురోహితులు ఏమన్నారంటే, నాయన నువ్వు యజ్ఞానికి యజమానివి, పృథు మహారాజా నువ్వు యజ్ఞానికి యజమానివి కాబట్టి నువ్వు ఇప్పుడు ఎవరిని సంహరించకూడదు, మేము సంహరిస్తాం. ఎలా? ఆయుధాలతో కాదు, మంత్రాలతో. మంత్రాలు చదివి ఆ ఇంద్రుణ్ణి యజ్ఞకుండంలో పారేస్తాం, ఇది మా బాధ్యత అని మంత్రాలు చదవడం మొదలు పెట్టారన్నమాట. ఆ క్షణంలో వెంటనే బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. సో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి ఏమన్నాడంటే, ఏం చేస్తున్నారు, ఇంద్రుడు చంపుతున్నామన్నారు. ఇంద్రుడు చంపుతున్నారా? చంపకూడదు. ఏం చేస్తాం, యజ్ఞానికి ఆటంకం కలిగిస్తున్నాడు ఇంద్రుడు అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే, యజ్ఞాన్ని ఆపేయమన్నాడు. యజ్ఞాన్ని ఆపాలా? ఇంద్రుని నాపాలా? పృథు మహారాజు నాపాలా? కానీ ఇంద్రుని ఆపలేదు బ్రహ్మదేవుడు, యజ్ఞాన్ని మాత్రం ఆపాడు, పృథు మహారాజు యజ్ఞం చేయదు అన్నాడు అనమాట. ఇది ఎంతవరకు సబబు? సబబే అది మనం ఒక 5 నిమిషాల్లో చెప్పుకున్నాం. ఈ బ్రహ్మదేవుడు ఇంద్రుని ఆపకుండా పృథు మహారాజుని ఆపాడు. ఎందుకు ఆపాడంటే, ఇంద్రుడు మాట వినే పరిస్థితుల్లో లేడు, ఇంద్రుడు మొండివాడు, మొండి పట్టుదలతో ఏదో విధంగా ఈ యజ్ఞాన్ని ఆపాలని కంకణం కట్టుకున్నాడు అనమాట. అటువంటి మొండివాడికి సలహా ఇచ్చినా కూడా వ్యర్థం, సలహా ఇచ్చిన వాడిని కూడా అవమానిస్తాడు, నిరాదరిస్తాడు. కాబట్టి ఇంద్రుడికి చెప్పి పెద్ద ఉపయోగం లేదు. ఇంద్రుడికి తెలుసు, ఇంద్రుడికి చెప్పాల్సిన అవసరం, ఇంద్రుడు కదా, 100 యజ్ఞాలు చేసి ఇంద్ర పదవిని పొందినటువంటి వ్యక్తి కదా, యజ్ఞం యొక్క మహత్యముడు ఇంద్రుడికి తెలుసు. యజ్ఞం అంటే ఏమిటి? యజ్ఞార్థాత్ కర్మణోన్యతర లోకోయం కర్మబంధన, అంటే యజ్ఞం అంటే కర్మబంధనాన్ని తొలగిస్తుంది, అంతేకాకుండా యజ్ఞం అంటే భగవంతుడైనటువంటి ఆ మహావిష్ణువు యొక్క పూజ. యజ్ఞం అంటే భగవంతుని పూజించడం, అంటే భగవంతుడి యొక్క పూజని, భగవంతుడి యొక్క యజ్ఞాన్ని ఆపుతున్నాడు అనమాట. భక్తుడే ఇంద్రుడు కూడా భక్తుడే, పృథు మహారాజు భక్తుడే, ఇంద్రుడు భక్తుడే. పృథు మహారాజు భూమికి రాజు, భూలోకానికి రాజు, మన ఇంద్రుడు స్వర్గలోకానికి రాజు, అయినా కూడా ఎంతో నిజంగా ప్రవర్తిస్తున్నాడు, భగవంతుడి యొక్క పూజ నాపుతున్నాడట.
ఆయన ఒక ఉపాసనని ఆపుతున్నాడు, యజ్ఞాన్ని ఆపుతున్నాడు. తెలిసి తప్పు తెలిసని తప్పు తెలిసినా కూడా చేస్తున్నాడు. అంతేకాకుండా ఆ తప్పు చేయడంలో విఫలం అవుతున్నాడు, అయినా కూడా తప్పు చేస్తున్నాడు. అప్పుడు మనం తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పు మార్గంలో మనం ఎక్కువగా ప్రయాణించలేకపోతాం, అయినా కూడా పట్టుదలతో తప్పు చేస్తుంటాం. అప్పుడప్పుడు ఇంద్రుడు అలా చేస్తున్నాడు. తెలిసి తప్పు చేసేవాడికి ఏం చెప్తాం, తెలియకుండా తప్పు చేసేవాడికి చెప్పచ్చు. తెలిసి తప్పు చేస్తున్నాడు చెప్పలేము అని చెప్పి ఇంద్రుడికి చెప్పిన వ్యర్థం. ఇంద్రుడిని ఆపాలంటే పృథు మహారాజుని ఆపాలి, యజ్ఞాన్ని ఆపాలి అని చెప్పి మన పృథు మహారాజుని ఆపేశాడు బ్రహ్మదేవుడు. ఇప్పుడు ఇప్పుడు పృథు మహారాజు అన్నాడు, పృథు మహారాజుని ఆపేశాడు యజ్ఞం. అంటే బ్రహ్మదేవుడు ఆదేశం వరకు ఆపేశాడు, ఏమీ ఏమన్నా బేరం ఆడలేదు. నేను 100 యజ్ఞాలు చేయాలనుకుంటున్నాను. 2 యజ్ఞంలో ఆపితే ఒక రకం, 10 యజ్ఞంలో ఆపితే ఇంకో రకం, 50 యజ్ఞాలు చేసిన తర్వాత ఆపేమంటే అది కూడా మనం ఒప్పుకోవచ్చు. 99 పూర్తయింది, 100 యజ్ఞం చేసి ఇప్పుడు ఆపమంటున్నాం, ఏమిటిది ఇది, ఏమైనా ఎంతవరకు సబు అని ప్రశ్నించలేదు. ఎంతో వినమ్రతతో విధేయతతో బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఆజ్ఞని పాటించాడనమాట పృథు మహారాజు. ఎందుకు, పృథు మహారాజులో పరిపక్వత ఉంది, మెచ్యూరిటీ ఉంది. ఇప్పుడు తల్లిదండ్రులకి ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకుంటాం, 4 ఏళ్ళ పిల్లవాడు, 10 ఏళ్ళ పిల్లవాడు. ఒక బొమ్మ కోసం కొట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు. ఆ బొమ్మ పెద్దవాడిది, కానీ ఆ బొమ్మ కోసం పిల్లవాడు చిన్నవాడు పెద్దవాడు ఇద్దరు కొట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు ఏమన్నా ఆపుతారు చెప్పండి, పెద్దవాడిని ఆపుతారు. ఎందుకు, పెద్దవాళ్ళ వివేకం ఉంది కాబట్టి. పిల్లవాడు నా బొమ్మ అంటాడు పెద్దవాడు, పర్వాలేదు చిన్న పిల్లవాడు ఇచ్చేసి, 4 ఏళ్ళ పిల్లవాడు ఇచ్చేసి అని అంటారు. అంటే ఇప్పుడు ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు, ఎవరు రాంగ్, ఎవరు ఎవరికి తప్పు ఎవరికి గొప్ప అని చూడడం కాదు. వాళ్ళిద్దరిని మళ్ళీ మంచి పరిస్థితికి, మంచి రిలేషన్షిప్కి, మంచి సంబంధానికి ఎలా తీసుకురావాలి అది చూస్తారన్నమాట పెద్దవాళ్ళు. ఇప్పుడు ఇంద్రుడు చేసింది తప్పు, ఇంద్రుడిని శిక్షించాలి. పృథు మహారాజు చేసింది ఒప్పు, ఆయన్ని అభినందించాలి. అది ఒక రకమైన మేనేజ్మెంట్ అన్నమాట. కానీ బ్రహ్మ చేసింది ఇంకా గొప్ప మేనేజ్మెంట్. ఏమిటా మేనేజ్మెంటు, పృథు మహారాజు గొప్పవాడు, యజ్ఞం చేసినా చేయకపోయినా ఆయన గొప్పవాడు. యజ్ఞం చేశారు ఎందుకు, ప్రజల యొక్క క్షేమం కోసం, భగవంతుని యొక్క తృప్తి కోసం. ఈ రెండు పృథు మహారాజు యజ్ఞం చేయకుండానే సాధించాడు అన్నమాట. ఇప్పుడు యజ్ఞం చేస్తే ఈ ఇంద్రుడు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు అనమాట. ఏదో సన్యాసం, ఏదో వస్త్రాలు వేసుకుని తప్పుదోవ పట్టిస్తున్నాడు. కాబట్టి ప్రజల్ని కాపాడాలి అంటే ఇంద్రుడిని ఆపాలి, ఇంద్రుడిని ఆపాలంటే యజ్ఞం ఆపాలి. సో యజ్ఞం ఆపితే ప్రజలకు ఎక్కువ క్షేమం కలుగుతుంది, యజ్ఞం చేస్తే క్షేమం కలగదు అని పృథు మహారాజుకి అర్థమైపోయింది అనమాట. కాబట్టి బ్రహ్మ చెప్పిన మాటని వెంటనే అర్థం చేసుకుని పృథు మహారాజు యజ్ఞాన్ని ఆపేస్తారు. అంటే ఏది తప్పు ఏది గొప్ప ఎప్పుడూ ఒకేలా ఉండదు అనమాట పరిస్థితి. ఒక్కొక్కసారి ఇక్కడ లైట్ వెలగాలంటే స్విచ్ అక్కడ ఉండొచ్చు. ఇంద్రుడిని ఆపాలంటే పృథు మహారాజుని ఆపాలి, యజ్ఞాన్ని ఆపాలి. సో ఈ విధంగా మన పృథు మహారాజు యజ్ఞాన్ని ఆపేశాడు, నిలిపివేశాడు. అప్పుడు పృథు మహారాజు పృథు మహారాజు యజ్ఞాన్ని ఆపేశాడు. తర్వాత ఇంద్రుడికి బుద్ధి వచ్చింది అనమాట. పృథు మహారాజు యజ్ఞాన్ని ఆపేశాడు అని చెప్పి ఇంద్రుడిలో ఉన్నటువంటి అవలక్షణాలన్నీ పోయి ఇంద్రుడికి అనిపించింది, ఓ నేను తప్పు చేశాను, నా తప్పును సరిదిద్దడానికి కూడా బ్రహ్మ నా దగ్గరికి రాలేదు, నన్ను తప్పు నుంచి ఆపడం కోసం పృథు మహారాజు దగ్గరికి వెళ్ళాడు అని ఇంద్రుడు ఒక పశ్చాత్తాపం కలిగింది అనమాట. బ్రహ్మదేవుడు పృథు మహారాజుని ఆపి ఇంద్రుల్లో పరివర్తనను తీసుకొచ్చాడనమాట. బ్రహ్మదేవుడు డైరెక్ట్గా స్వయంగా ఇంద్రుడి దగ్గరికి వెళ్తే అంత పరివర్తన వచ్చేది కాదు ఇంద్రుల్లో, కానీ పృథు మహారాజుని ఆపి ఇంద్రుల్లో పరివర్తన తీసుకొచ్చాడు. బ్రహ్మదేవుడు చేసినటువంటి ఎంతో వివేకమైనటువంటి పని. మనం భక్తుల్ని అపార్థం చేసుకోకూడదు. బ్రహ్మదేవుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు, పృథు మహారాజు స్థానంలో నేను దానికి ఉంటే బ్రహ్మదేవుడి పట్ల ధర్నా చేసేవాడిని, నా యజ్ఞాన్ని నువ్వు ఎందుకు ఆపుతావు, నా యజ్ఞాన్ని వేళ ఆపగలవు. అంటే అలా పృథు మహారాజు అన్నా కూడా న్యాయం, కానీ ఇక్కడ న్యాయం అన్యాయం కాదు కావాల్సింది. ఏది ప్రజల్ని సంరక్షిస్తుంది అది చూడాలి మనం. ఇప్పుడు ఎప్పుడైతే పృథు మహారాజు బ్రహ్మ ఆదేశం వరకు యజ్ఞాన్ని ఆపేశాడో అప్పుడు భగవంతుడు నారాయణుడికి ఎంతో తృప్తి కలిగింది.
నారాయణుడే వచ్చేసాడు, పుట్టి మహారాజు యొక్క యజ్ఞ వాటికలో వచ్చేసాడు, వచ్చి వరం ఇచ్చాడనమాట. ఏం కావాలో కోరుకో, నేను యజ్ఞం చేస్తే భగవంతుని మెప్పించవచ్చు, కానీ పృథ్వీ మహారాజు యజ్ఞం ఆపి భగవంతుని మెప్పించాడనమాట. అంటే అది ఆయన యొక్క గొప్పతనం. ఇది వందవ యజ్ఞం, అసలు యజ్ఞం ఇది భగవంతుని మెప్పించినటువంటి యజ్ఞం. వంద యజ్ఞం ఆపేసి భగవంతుని మెప్పించాడు, ఆయన స్వయంగా వచ్చి వరాలు ఇచ్చాడు, ఏం కావాలో కోరుకున్నాడు. అప్పుడు పృథ్వీ మహారాజు ఏమన్నాడంటే, వరాన్ని భగవత్ వరదేశ్వరాద్భుధ కథం వృణీతే గుణ విక్రియాత్మన ఏ నారకాణా అపి సంతి దేన తానీశ కైవల్యపతే వృణేన చ. నువ్వు నాకు వరాలు ఇవ్వాలని అనుకున్నా కూడా నాకు ముక్తి వరం వద్దు, స్వర్గం కూడా వద్దు. ఇంద్రుడు స్వర్గ పదవికి ఎంతో ఏంటది అటాచ్మెంట్ అనమాట ఇంద్రుడికి, కానీ నాకు అది లేదు, నాకు అవసరం లేదు, స్వర్గం అక్కర్లేదు, తర్వాత మోక్షం కూడా అక్కర్లేదు. ఇందుకే నీకు కావాల్సింది ఏమిటంటే స ఉత్తమ శ్లోక మహన్ ముఖచ్యుతం భవత్పదాం భోజసుధాకణానిల స్మృతిం పునర్విస్మృత తత్వవత్మనాం కుయోగినాం నో వితరత్య లంబనైః. నాకు కావలసినది ఏమిటంటే 100,000 చెవులు కావాలి. 100,000 చెవులు ఏం చేసుకుంటావు? నీ భక్తులు నీ యొక్క గుణగణాన్ని కీర్తిస్తుంటే ఆ కీర్తిని ఆ యొక్క కథల్ని వినడానికి నాకు 100,000 చెవులు కావాలి, 1,00,000 చెవులు కావాలి అంటే ఆయన అన్నది ఏమిటంటే, నీ భక్తుల యొక్క సాంగత్యంలో నీ యొక్క కథని వినే అవకాశం నాకు కల్పించు, ఇంకేం అక్కర్లేదు అన్నాడు. అంటే ఇంత గొప్ప మహాభక్తులు ఈ ధ్రువుడు కానీ పృథ్వీ మహారాజు కానీ, తర్వాత చూసుకున్న వృద్ధులకేదో చాలా చాలా ఉన్నాయి. భాగవతంలో ఎంతోమంది భక్తులు భగవంతుడు ప్రత్యక్షం అయిన తర్వాత కూడా కోరుకున్నటువంటి కోరిక ఏమిటంటే, భక్తుల సాంగత్యం కావాలి, ఆ సాంగత్యంలో భగవంతుడి యొక్క లీలని శ్రవణం చేసే అవకాశం కావాలి అని. భక్తుల సాంగత్యంలో భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి యొక్క లీలని శ్రవణం చేయడం కంటే గొప్ప అవకాశం, గొప్ప అదృష్టం ఇంకా వేరే ఏదీ లేదన్నమాట. మనం ఎప్పుడు భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండాలి. ఆ స్మరణ భక్తుల సాంగత్యంలో, భక్తుల నుంచి భగవంతుడి గురించి వినడంలో మనకి లభిస్తుంది అనమాట. ఆ ఆనందంలో అన్ని ఆనందాలు దిగదొరుకుతాయి. ఇప్పుడు ఈ విధంగా ఆయన కోరాడు. స ఉత్తమ శ్లోక మహన్ముఖచ్యుతో భగవత్పదాం భోజ సుధాకణానిల. ఎప్పుడైతే భక్తులు నీ యొక్క లీలని వర్ణిస్తారో వారి యొక్క ముఖత నీ యొక్క పాదపద్మాల్లో ఉన్నటువంటి ఆ ధూళి రేణువులు వారి ముఖాల్లో నుంచి వెలువడి మా చెవుల్లోకి ప్రవేశిస్తాయి. చెవుల్లోకి ప్రవేశించి మరచిపోయినటువంటి మనకి భగవంతుని పట్ల ఉన్నటువంటి ఆ సంబంధాన్ని మనం మర్చిపోయాం, ఆ సంబంధాన్ని గుర్తు చేస్తాయి అన్నమాట. మనకి భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అన్న విషయాన్ని మనకి గుర్తు చేసేది భక్తులు. వారు భగవంతుడి యొక్క లీలల్ని గురించి చెప్తే మనకి గుర్తొస్తుంది, ఓ భగవంతుడు ఇంత గొప్పవాడా, భగవంతుడికి నాతో సంబంధం ఉందా, అది శాశ్వతమైనటువంటి సంబంధం అని భక్తుల సాంగత్యంలో మనం తెలుసుకుంటాం. కాబట్టి భక్తులు కోరుకోవలసినటువంటి అత్యంత గొప్ప కోరిక ఏమిటంటే, భక్తుల యొక్క సాంగత్యం, ఆ సాంగత్యంలో భగవంతుడి గురించి వినేటటువంటి అవకాశం, ఇదే పృథ్వీ మహారాజు కోరుకున్నాడు. ఆ తర్వాత పృథ్వీ మహారాజు రాజ్యం యొక్క బాధ్యతల్ని తన కొడుకులకు అప్పగించి ఇక వెళ్ళిపోయాడు అనమాట. రిటైర్ అయిపోయాడు, అడవులకు వెళ్ళాడు, అక్కడ శరీరాన్ని చాలించి భగవద్ధామానికి చేరుకున్నాడు. అర్చి ఆయన యొక్క ధర్మపత్ని కూడా చేరుకుంది అనమాట భగవద్ధామానికి. సో తర్వాత పృథ్వీ మహారాజు యొక్క వంశంలో ఇంకొక గొప్ప రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ప్రాచీన బలి. ఈ ప్రాచీన బలి ఎన్నో యజ్ఞాలు చేశాడు, ఎన్నో యాగాలు చేశాడు. రాజ్యం మొత్తం ఆ కుష గ్రాస్ ఏమంటారు గడ్డి, దాన్ని మురిపిస్తున్నాడు అనమాట. ఆ గడ్డి తీసుకుని ఇక కుష దర్భలతో ఎక్కడ పడితే అక్కడ యజ్ఞాలు చేస్తూనే ఉన్నాడనమాట. ఆ యజ్ఞాల్లో ఎంతో మంది ఎన్నో జంతువుల్ని సంహరిస్తున్నాడనమాట. ఒకరోజు నారద మహర్షి వచ్చి అడిగాడు, ఆయన ప్రాచీన బలి నువ్వు చేసే పని ఏమిటి, ఇన్ని యజ్ఞాలు చేస్తున్నావు, ఆ యజ్ఞాల ద్వారా ఎంతోమంది జంతువుల్ని సంహరిస్తున్నావు నువ్వు,
సంహరించినటువంటి జంతువులన్నీ వేరే జన్మలో నువ్వు జంతువుగా మారినప్పుడు అవి నిన్ను సంహరిస్తాయి. నీకు ఓకే, నీకు ఓకేనా అన్నాడు. అని అని ఇక మన నారద మహర్షి ఈ ప్రాచీన బ్రహ్మకి చెప్పాడు, భక్తి గురించి చెప్పాడు. ఈ యజ్ఞాలు ఇవన్నీ ఆపేసి అంటే అప్పుడప్పుడు చేస్తారు యజ్ఞాలు, ఇది భగవంతుడి యొక్క సంతృప్తి కోసం భక్తిగత యజ్ఞాలు చేస్తారు. కానీ ఈ కర్మకాండకి యజ్ఞాలు చేసి 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 ఎంతో మంది ఎన్నో జంతువుని సంహరిస్తున్నాడు అనమాట ఇది ఈ ప్రాచీన బలి. అందుకే బుద్ధుడు వచ్చింది, నిందసి యజ్ఞ విధే హాహా శృతి జాతం సదయ హృదయ దర్శిత పశుఘాతం కేశవ ధృత బుద్ధ శరీర జయ జగదీశ హరి. అంటే వేదాల్లో ఉన్నటువంటి ఆ కర్మకాండలో ఉన్నటువంటి ఆ యజ్ఞాలు యజ్ఞ విధుల్ని చూసి చాలామంది ఆ యజ్ఞాలు చేసి ఎంతోమంది ఎంతోమంది ఈ జంతువులు చంపుతున్నారనమాట. అవి ఆపడానికి బుద్ధుడు వచ్చి యజ్ఞాలు ఆపాడనమాట. ఇక్కడ కూడా నారద మహర్షి ఈ ప్రాచీన బలి చేసినటువంటి యజ్ఞాన్ని ఆపి భక్తిని గురించి బోధించాడు. ఆ ప్రాచీన బలి యొక్క సంతానం 10 మంది, 10 మంది కొడుకులు. వీళ్ళని ప్రత్యేకసులు అంటారు. వీళ్ళందరినీ ట్రైనింగ్ కోసం అడవికి పంపించాడు అనమాట. అక్కడికి వెళ్ళి కొంచెం తపస్సు చేసుకోండి, మీరు రాజులయ్యే ముందు గృహస్థులయ్యే ముందు కాస్త బ్రహ్మచర్యం పాటించి అక్కడ మీరు భగవంతుడి గురించి తపస్సు చేయండి అన్నాడు అనమాట. సరే వీళ్ళందరూ వెళ్ళారు, అక్కడ అడవిలోకి వెళ్ళారు. మానస సరోవరం అనే ఒక గొప్ప సరోవరం దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత శివుడు వచ్చాడు, అక్కడికి రుద్రుడు వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, నాయన మీరందరూ ఆ వాసుదేవుణ్ణి పూజించాలని చెప్పి ఈ అడవికి వచ్చారు. వాసుదేవుని ఎవరైతే పూజిస్తారో వాళ్ళందరూ నాకు ఎంతో ప్రీతి పడుతున్నారు. ఏమన్నాడంటే, యహ్ పరం బ్రహ్మ సహ సాక్షాత్, యహ్ పరం బ్రహ్మ సహ సాక్షాత్ త్రిగుణా జీవ సంహిత భగవంతం వాసుదేవం ప్రపన్న సప్రియోహిమే. సో ఎవరైతే వాసుదేవుని పూజిస్తారో వాళ్ళు నాకు ఎంతో ప్రియతములు. వారికి వాసుదేవుని యొక్క భక్తిలో మార్గదర్శకత్వం ఇవ్వడానికి నేను స్వయంగా వస్తాను అని అన్నాడు. అని ఈ వీళ్ళందరికీ రుద్రగీతను బోధించాడు అనమాట. రుద్రగీత అంటే రుద్రుడు పాడినటువంటి గీతం, ఎంతో మనసుకి ఆకట్టుకునేటటువంటి ఈ గీతం. గీతంలో రుద్రుడు అంటే శివుడు ఎన్నో విధాలుగా వాసుదేవుని కీర్తిస్తాడనమాట. అందులో 2-3 శ్లోకాలు చెప్పుకుందాం, చాలా శ్లోకాలు ఉన్నాయి, 2-3 చెప్పుకుందాం. ఏమన్నాడంటే, స్నిగ్ధ ప్రవృద్ధ శ్యామం సర్వ సౌందర్య సంగ్రహం చార్వాయత చతుర్బాహో సుజాత రుచిరాననం స్నిగ్ధ ప్రవృద్ధ శ్యామం. ఆ భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహం ఎలా ఉంటుందంటే ఘనశ్యామం, నీరి మీద ఛాయలో ఉంటుంది. సర్వ సౌందర్య సంగ్రహం, ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఉన్నటువంటి సౌందర్యాలన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి పెడితే ఆ సంగ్రహాన్ని భగవంతుడు అనమాట. ఆ సంగ్రహమే భగవంతుడు అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందాలన్నీ ఆయన యొక్క రూపంలోనే ఉన్నాయి. సర్వ సౌందర్య సంగ్రహం చార్వాయత చతుర్బాహు సుజాత రుచిరాణం, చతుర్బాహువులతో ఎంతో అందంగా భాషిల్లుతుంటాడు. సుజాత రుచిరాణం, ఆయన యొక్క ముఖ వర్చస్సు ఎంతో అందంగా ఉంటుంది. ఆయన ముఖం ఎంతో సౌందర్యవంతంగా ఉంటుంది. సో ఈ విధంగా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని పూర్తిగా వర్ణించాడు మన శివుడు. ఆ భగవంతుని మీరు కీర్తించండి, ఈ రుద్రగీతను జపించండి. ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. ఇందులో సర్వ సౌందర్య సంగ్రహం అన్న మాట గురించి కాస్త చెప్పుకుందాం. సర్వ సౌందర్య సంగ్రహం అంటే భగవంతుడు అన్ని సౌందర్యాల యొక్క ఏమనాలి కాంబినేషన్ సంగ్రహం. అంతేకాకుండా భగవంతుడి యొక్క సౌందర్యానికి ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఉంది. ఏమిటది? భగవంతుడు తన భక్తుల్ని కీర్తిస్తూ ఉంటాడు అనమాట. నిన్న చెప్పుకున్నా చూడండి, భీష్ముడిని కీర్తించాడు. ఆయన తక్కువ చేసుకుని యుధిష్ఠిర మహారాజుకి భీష్ముడితో చెప్పించాడు అనమాట ధర్మాలని, ధర్మసూత్రాలని. అంటే భక్తులకి ఎక్కువ క్రెడిట్ ఇస్తాడు, ఆయన తీసుకున్న దానికన్నా భక్తులకి ఎక్కువగా క్రెడిట్ ఇస్తాడు అనమాట ఆయన. అది ఆయన యొక్క హృదయానికి ఉండేటటువంటి సౌందర్యం.
केवल रूप सौंदर्य अंतरंग सौंदर्य इंकोटी भगवंत लपल बैठ अंत सौंदर्य भग भक्त कीर्ति काबी भक्त प्रोत्साहिस्टर काबट्टी आये सर्व सौंदर्य संग्रह सो ई विधा रुद्रगीत बोध अब प्रत्येक रुद्रगीता पद वेल संवर नीति मध्य उपलब्ध आ रुद्रगीता जप्चारनम पद वेल संवर तरवा भगवंत गरुड़ वाहन वच्चा नील वी वे प्रति वे दर्शन अंत गरुड़ वाहन गरुडमंत नीलों एगरगल नीलोतार चपंडी आकाशन एगरतार आने अड़क वच्चा वील प्रत्यक्ष वील चक्कर दर्शन अब वीलू आये एनो विधाल स्तुति स्तुति चुप नमो नमः क्लेश विनाशनाय निरूपितोदार गुणद्वयाय मनोवचो वेग पुरोजमाय सर्वक्षमार्गैरगताध्वने नमः नमो नमः क्लेश विनाशनाय ओ कृष्ण ओ विष्णु अन्नी क्लेशाल्नि नाशनं चेसेटुवंटि शक्ति कलिगिनवाडु नुव्वे नमो नमः क्लेश विनाशनाय निरूपित उदार गुणद्वयाय నీ నామాలు నీ రూపాలు నీ యొక్క అవతారాలన్నీ ఎంతో ఉదార స్వభావం కలిగినటువంటివి ఇది నిరూపించబడిన శాస్త్రాల్లో చరిత్రలో దీన్ని ఎంతో చక్కగా నిరూపించేశారన్నమాట నిరూపిత ఉదార గుణాత్మయాయ మనోవచో వేగ పురోజమాయ మనస్సుకి వాక్కుకి అందనటువంటి గొప్పతనం నీలో ఉందన్నమాట మనసుని మనసుతో ఊహించిన ఆయన ఎంత గొప్పవాడు వాక్కుతో వర్ణించిన ఆయన ఎంత గొప్పవాడు అంత గొప్పవాడు సర్వక్షమార్గైరగతాధ్వనే నమః మన ఇంద్రియాలు ఏ ఇంద్రియాన్ని వాడైనా కూడా మనం ఆయన చేరుకోలేం ఆయన స్వయంగా మనకి దర్శనమిస్తే తప్ప మనం ఏదో మెకానికల్గా భౌతికమైనటువంటి కొన్ని ఏర్పాట్లు చేసుకుని ఆయన చేరుకోలేం అన్నమాట సరే రేపు మనం ఒక కొత్త ఫ్లైట్ సృష్టిద్దాం ఆ ఫ్లైట్లో వైకుంఠం వెళ్దాం అలా జరగదు మనం మనకైనా వైకుంఠాన్ని చూపించవచ్చు మనల్ని ఆయన తీసుకు వైకుంఠానికి తీసుకువెళ్ళచ్చు కానీ మనం ఏదో మెకానికల్ అరేంజ్మెంట్ వైకుంఠానికి చేరుకోవాలన్నమాట సో సర్వాక్ష మార్గే అగతాధ్వనే నమః అన్నారు శుద్ధాయ శాంతాయ నమః స్వనిష్టయ మనస్య పార్థం విలసత్వయాయ నమో జగత్స్థాన లయోదయేషు అంటే జగత్తుకి సృష్టి స్థితి లయకర్త ఆయనే ఆయనకు మూడు అవతారాలు ఉన్నాయి గుణావతారాలు గుణావతారాలు ఏమిటి సత్వగుణావతారం విష్ణు రజోగుణావతారం బ్రహ్మ తమోగుణావతారం శివుడు అంటే వీళ్ళ గుణాల్లో ఉన్నారని కాదు ఆ గుణాలకి ఇన్ఛార్జ్లు అన్నమాట వీళ్ళంతా అది ఈ విధంగా ఎన్నో విధాలుగా వాళ్ళు ప్రచేతస్సులు మన భగవంతుణ్ణి కీర్తించారు కీర్తించి చివరికి ఏమన్నారంటే యావత్తే మాయయా స్పృష్ట భ్రమామయిహ కర్మభి తావత్ భవత్ ప్రసంగానాం సంగస్యాన్నో భవే భవే మాయ ప్రభావం చేత మేము మళ్ళీ ఇంకో జన్మెత్తాల్సి వస్తే మేము సిద్ధమే కానీ ఏ జన్మెత్తినా కూడా మాకు మీ భక్తుల యొక్క సాంగత్యం కావాలి ఎందుకంటే ఆ సాంగత్యంలోనే ఎల్లప్పుడూ మేము భగవంతుడి యొక్క లీలల్ని వినగలుగుతాము అని ప్రచేతస్సులు కూడా అన్నారు ధ్రువుడి ప్రార్థన అది పృథు మహారాజు ప్రార్థన అది ఇప్పుడు ప్రచేతస్సులు కూడా అదే ప్రార్థిస్తున్నారు భక్తుల సాంగత్యం కావాలి ఆ భక్తుల సాంగత్యంలో భగవంతుడి గురించి వినే అవకాశం కావాలి ఇదే వారి ప్రార్థన కూడా తావద్భవత్ ప్రసంగానం సంగస్యానో భవే భవి భవత్ ప్రసంగానం సంగస్య నాకు మీ యొక్క సంగ భక్తుల యొక్క సాంగత్యం కావాలి ఆ సాంగత్యంలో మీ లీలలు వినాలి అందుకే భగవంతుడు ఏమన్నాడంటే ఎత్ర గాయంతి మా భక్త తత్ర తిష్టామి నారద అన్నాడు ఎక్కడైతే నా భక్తులు నన్ను కీర్తిస్తూ ఉంటారో అటువంటి భక్తుల యొక్క సాంగత్యంలో నేను ఎల్లప్పుడూ ఉంటాను భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని భగవంతుడి యొక్క ప్రేమని ఆస్వాదించాలి అంటే అది కేవలం భక్తుల సాంగత్యంలో భగవంతుడి యొక్క కథలు చర్చించుకోవడం ద్వారా జరుగుతుంది అన్నమాట
అందుకే కృష్ణుడు అన్నాడు మచ్చిత్తావద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చరమంతి చ. భక్తులనే వాడి యొక్క లక్షణాలు ఏమిటి? మచ్చిత్త మద్గత ప్రాణ, వారి యొక్క చిత్తాన్ని భగవంతుడికి అర్పితం చేశారు. మద్గత ప్రాణ, ప్రాణాన్ని పూర్తిగా భగవంతుని మీదే పెట్టారు. బోధయంతః పరస్పరం, ఒకరికొకరు పరస్పరం భగవంతుడి గురించి బోధించుకుంటూ ఉన్నారు. ఇది భక్తులు చేయవలసినటువంటి పని. భగవంతుడి గురించినటువంటి చర్చ కేవలం బయటలో ఆడిటోరియంలో కొంతమంది జనం ముందు చెప్పడం కాదు, లేదంటే జూమ్ క్లాస్లో చెప్పడం కాదు. భక్తులు భగవంతుడి గురించి చర్చ ఎప్పుడు మనం ఎప్పుడు ఎల్లప్పుడూ భగవంతుడి గురించి చర్చించుకోవచ్చు. అలా కలుసుకుని మాట్లాడుకుంటున్న సమయంలో మనం ఇంకెవరినో కలిసాం. మీకు దేవుడి గురించి ఏం తెలుసో వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి దేవుడి గురించి ఏం తెలుసో మీరు వినండి. ఈ విధంగా మనందరం భగవంతుని ఎప్పుడు స్మరించుకోవచ్చు అనమాట. అది కేవలం ఒక ఒక సత్సంగ కార్యక్రమానికి పరిమితం కాకూడదు. మన యొక్క కృష్ణ కథ భగవంతుడి గురించి చర్చించుకోవడం కేవలం ఒక అఫీషియల్ ఫోరంలో ఉండడం కాదు, ప్రైవేట్ కాన్వర్సేషన్స్లో కూడా ఉండొచ్చు అనమాట. మనం మనం సంభాషించుకుంటున్నప్పుడు ఎన్నో చెప్పుకుంటాం, కొత్త ఫోన్ మోడల్ ఏమొచ్చింది, కొత్త సినిమా ఏమొచ్చింది, ఇవన్నీ చెప్పుకుంటాం మనం. కానీ మనం చెప్పుకోవాల్సింది భగవంతుడి యొక్క గుణగణాలు, నామరూపాలు, ఆయన యొక్క విశేషాలు, వైభవాలు, అవి తెలుసుకోవాలి మనం. అది భక్తులు చేసేటటువంటి పని. సో ఈ విధంగా ప్రత్యేకసులు భగవంతుని కీర్తించారు. తర్వాత వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించారు. రాజ్యాన్ని విడిచిపెట్టి మళ్ళీ మళ్ళీ అడవికి వచ్చారు, మళ్ళీ భగవంతుని కీర్తించారు. ఆ విధంగా భగవద్ధామానికి చేరుకున్నారు అనమాట. ఇది నాలుగవ స్కందం మనం ఈరోజు పూర్తి చేస్తాం. ఐదవ స్కందంలో ప్రవేశించలేదు, చేద్దాం అనుకున్నాను, రేపు ప్రవేశిద్దాం. నాలుగవ స్కందం పూర్తి కరెక్ట్గా 9 అయింది. ఇప్పుడు భగవంతుని యొక్క లీలలు వినడం అనేది ఔషధం తాగడం వంటిది అనమాట. ఈ భౌతిక జగత్తులో ఉండడం అంటే హాస్పిటల్లో ఉన్నట్టు అనమాట, రోగంతో హాస్పిటల్లో ఉన్నట్టు. అంటే రోగం నుంచి బయటపడాలంటే మనకు ఔషధం కావాలి కదా. ఈ భవరోగం నుంచి బయటపడాలంటే మనకి ఆధ్యాత్మిక ఔషధం కావాలి. ఆ ఔషధం ఏమిటి? కృష్ణ కథ, భాగవత శ్రవణం, అది ఔషధం అనమాట. వ్యామోహ ప్రశమౌషధం నిమనోవృత్తి ప్రవృత్తి ఔషధం దైత్యేంద్రార్థిక రౌషధం త్రిభువనే సంజీవనైకౌషధం భక్తాత్యంతహితౌషధం భవభయ ప్రధ్వంసనైకౌషధం శ్రేయః ప్రాప్తికరౌషధం పిబవన శ్రీకృష్ణ దివ్యౌషధం. అంటే ఈ ఒక్క శ్లోకంలో ఔషధ అన్న మాట 8 సార్లు వచ్చింది, లెక్క పెట్టుకున్నింటికి వెళ్ళి. ఏమన్నారంటే వ్యామోహ ప్రశమ ఔషధం కృష్ణ కథ అనేటటువంటి ఈ దివ్యమైనటువంటి ఔషధం వ్యామోహాన్ని తొలగిస్తుంది. ఒకటి వ్యామోహ ప్రశమ ఔషధం ముని మనోవృత్తి ప్రవృత్తి ఔషధం. ముని మనోవృత్తిని ప్రవృత్తిగా మార్చేటటువంటి ఔషధం ఇది. అంటే మన మనోవృత్తిని భగవంతుడి యొక్క సేవ అనేటటువంటి ప్రవృత్తిగా మార్చే ఔషధం ఇది. మనకి భగవంతుడి యొక్క సేవలో స్ఫూర్తి కావాలంటే భగవంతుడి యొక్క కథలు వినాలి, ఈ ఔషధాన్ని తాగాలి. వ్యామోహ ప్రశమ ఔషధం నిమనోవృత్తి ప్రవృత్తి ఔషధం దైత్యేంద్రాంతిక రౌషధం. దైత్యేంద్ర ఆర్థిక రౌషధం, ఈ జబ్బు కనుక మనకు తాగి మనం తాగితే లోపల ఉండేటటువంటి ఆ దైత్యులు దైత్యేంద్రులందరూ పోతారనమాట. ఏమిటా దైత్యులు? ఎవరా దైత్యులు? కామక్రోధ లోభమోహ మదవత్సరాలు దైత్యులు. మనలో ఉండేటటువంటి దైత్యులు, ఆ వైరస్లు తొలగిపోవాలంటే ఈ ఔషధాన్ని తాగాలి, ఈ కృష్ణ కథ అనేటటువంటి ఔషధాన్ని తాగాలి. దైత్యేంద్రార్థిక రౌషధం త్రిభువనే సంజీవనైకౌషధం. ఈ ముల్లోకాల్లో సంజీవని అనేది గొప్ప ఔషధం. అసలు ఆధ్యాత్మిక పరంగా ఉన్నటువంటి ఆ సంజీవని ఔషధం ఏమిటంటే కృష్ణ కథే. కృష్ణ కథ నిజమైనటువంటి ఆధ్యాత్మిక సంజీవని. సంజీవని మృతదేహాన్ని మళ్ళీ పునర్జీవితం చేయొచ్చు, కానీ ఈ కృష్ణ కథ అనేటటువంటి ఈ సంజీవని చచ్చిపోయినటువంటి మన ఆధ్యాత్మిక స్ఫూర్తిని మళ్ళీ జీవింపజేస్తుంది అనమాట. సంజీవనైకౌషధం. 5 భక్తాత్యంతహితౌషధం
భక్తుడికి అత్యంత హితమని చేకూర్చేటటువంటి ఔషధం అన్నమాట. భక్తాత్యంత హిత ఔషధం భవభయప్రధ్వంసనైకౌషధం, భవభయాన్ని తొలగించేటటువంటి ఔషధం ఈ ఔషధం, కృష్ణ కథ అనేటటువంటి ఔషధం. భక్తాత్యంత హిత ఔషధం భవభయ ప్రధ్వంసనైకౌషధం. ఏడు శ్రేయః ప్రాప్తికర ఔషధం పిబవన, నీకు అత్యంత శ్రేయస్సును చేకూర్చుతుంది ఈ ఔషధం. పిబవన ఓ మనసా, తాగు ఈ ఔషధాన్ని తాగు. శ్రీకృష్ణ దివ్య ఔషధం, ఎనిమిదో ఔషధం అన్నమాట. ఔషధాన్ని మనం 3 గంటల పాటు తాగాం. ఇక విరామం చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.